ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ సమయంలో ముఖ్యంగా ఆసియా ఖండానికి చెందిన మార్కెట్లో వీక్నెస్ కనిపిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ను సూచిస్తోంది. గురువారం అయినప్పటికీ కూడా వీకెండ్, నార్మల్గా ఫ్రైడే వీకెండ్ అవుతుంది, కానీ రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్స్కి సెలవు కాబట్టి టెక్నికల్గా మనకు ఇవాళే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఆఖరి రోజు, ఆఖరి ట్రేడింగ్ డే. సో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్, మంత్ ఎండ్, వీక్లీ క్లోజింగ్ అన్నీ ఇవాళే వచ్చేసాయి. సో మంత్లీ నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఈరోజే ఉంది. సో లాస్ట్ డే ఆఫ్ ఒక అద్భుతమైన సంవత్సరంగా చెప్పాలి మనం. ఒక అద్భుతమైన సంవత్సరానికి ఆఖరి రోజు, ముగింపు రోజు ఏ విధంగా ట్రేడింగ్ ఉంటుందో చూద్దాం. ప్రస్తుతానికైతే గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఫ్లాట్ ఓపెనింగ్ను. సో ఎందుకు ఈ సంవత్సరాన్ని అద్భుతమైన సంవత్సరంగా, ఒక స్పెక్టాక్యులర్ ఇయర్గా మనం భావించాలి అంటే, ఈ ఇయర్లో మనకు నిఫ్టీ సుమారుగా మోర్ దాన్ 25% రిటర్న్ ఇవ్వడం అనేది మనం గమనించాం. ముఖ్యంగా మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 75% రిటర్న్స్ ఇచ్చింది ఈ సంవత్సరంలో. మిడ్ క్యాప్ ఇండెక్స్ 63% రిటర్న్ ఇచ్చింది. పిఎస్యు బ్యాంక్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి, 90% రిటర్న్ ఇచ్చాయి. అలాగే సిపిఎస్ఈ ఇండెక్స్ అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇండెక్స్ 100% రిటర్న్ ఇచ్చింది. కంపారిటివ్లీ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫామ్ చేసింది, 18% ఈ సంవత్సరంలో బ్యాంక్ నిఫ్టీలో డబ్బులు వచ్చాయి, లాభాలు వచ్చాయి. ఎఫ్ఎంసీజీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇండెక్స్లో 18% రిటర్న్స్ వచ్చాయి. ఐటీ రిలేటివ్లీ వర్స్ట్ పెర్ఫార్మర్గా చెప్పాలి, విత్ జస్ట్ అబౌట్ 15% రిటర్న్స్. సో చివరి క్వార్టర్లో మనం కొంచెం వెనకంజ వేశాం. అదర్వైజ్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, మిగతా అవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇచ్చాయి. ఇక ఈ సిరీస్లో చూస్తే మనకి ఇప్పటికీ నిఫ్టీ 0.6% పెరిగితే, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1% తగ్గింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.5% తగ్గింది. కానీ సెకండ్ హాఫ్లో బెటర్ పెర్ఫార్మెన్స్గా మాట్లాడుకుందాం. నిఫ్టీ బ్యాంక్ 1.4% పెరిగింది ఈ సిరీస్లో ఇప్పటి వరకు, ఇవాళ ఆఖరి రోజు. సో కొద్దిగా అటు ఇటుగా మారుతాయి ఈ అంకెలన్నీ కూడా. బట్ మార్చ్ 13th ఏదైతే మనం ఈ మధ్య చూసినా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫాల్ ఏదైతే ఉందో అది మార్చ్ 13th నుంచి మారింది, మళ్ళీ ఆ ట్రెండ్ రివర్స్ అయింది. ట్రెండ్ రివర్సల్ ఎలా జరిగింది? మార్చ్ 13th నుంచి చూస్తే నిఫ్టీ బ్యాంక్ వాజ్ డౌన్ 0.42%, నిఫ్టీ 0.5% పెరిగింది. బట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 6.8% పెరిగింది మార్చ్ 13th అంటే ఈ నెల 13వ తేదీ నుంచి చూస్తే. మిడ్ క్యాప్ ఇండెక్స్ 4.1% పెరిగింది. కాబట్టి ట్రెండ్లో మనం ఏదైతే ఒక 4-5 వారాల కరెక్షన్ చూసామో ఫిబ్రవరి సెకండ్ హాఫ్, అలాగే మార్చ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా, దానికి బ్రేక్ పడి కొన్ని క్వాలిటీ స్టాక్స్లో బయింగ్ షురూ అయింది. మళ్ళీ క్వాలిటీ స్టాక్స్లో మనం మాట్లాడుకున్నాం, క్వాలిటీ స్టాక్స్ అంటే ఏ విధంగా మనం చూడాలి, ఆ స్టాక్స్ ఇక ఇక్కడ నుంచి కరెక్షన్ ఆగిపోయిందని కూడా మనం చాలా ఖచ్చితంగా మాట్లాడుకున్నాం ఒక 4-5 ట్రేడింగ్ సెషన్స్ క్రితం. సో ఈ 4 ట్రేడింగ్ సెషన్స్లో చాలా స్టాక్స్ మనకు చక్కటి ఫలితాలను ఇచ్చాయి. వీ కెన్ సైట్ సో మెనీ ఎగ్జాంపుల్స్, లైక్ ఇండిగో కావచ్చు, ఇండియన్ హోటల్స్ కావచ్చు, ఇటువంటి చాలా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కంపెనీస్ చక్కటి రిటర్న్స్ ఇవ్వడం అనేది మనం చూస్తాం. సో అఫ్కోర్స్ ఇక్కడ మనకు ఈ ఇయర్ అండ్ ఫ్యాక్టర్ ఒకటి ప్లే అవుతోంది. నేను కూడా చూసాం మనం నిఫ్టీకి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ శ్రీకృష్ణ అవతారం ఎత్తి గోవర్ధన్ గిరిని అలాగా ఒంటి చేతితో నిలబెట్టింది. సో ఒంటి వేలుతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎందుకంటే నేను నిఫ్టీ 119 పాయింట్లు పెరిగితే అందులో 79 పాయింట్ల కాంట్రిబ్యూషన్ రిలయన్స్ నుంచి ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 24 పాయింట్స్. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రిలయన్స్కి వ్యత్యాసం ఏంటంటే రిలయన్స్లో ఏ ఈవెంట్ లేదు, ఓన్లీ సిఎల్ఎస్ఏ బ్రోకింగ్ కంపెనీ. ఈ కంపెనీ రిలయన్స్ చాలా బాగా పనిచేస్తుంది, 3,400 or 3,500 టార్గెట్ ఇస్తున్నాం అంటూ చెప్పారు. దాంతో నిన్న ఒక రోజులోనే ఆల్మోస్ట్ 3.6% పెరిగింది రిలయన్స్. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి నిఫ్టీ రీజిగ్లో వెయిటేజ్ పెరుగుతోంది. ఆ కారణంగా సుమారుగా ఒక $140 మిలియన్ అనుకుంటాను నిన్న ఒక రోజులోనే ఇన్ఫ్లోస్ రావడం చూసాం. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరగటానికి కారణం. కాబట్టి ఈ రెండు స్టాక్స్ మినహాయిస్తే నిన్న నిఫ్టీలో మిగతా స్టాక్స్ ఏవి పెర్ఫామ్ చేయలేదు. అయితే ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆ ఫాలో ఆన్ యాక్షన్ ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా, ఏంటైనా చూద్దాం. బట్ రిలయన్స్లో మాత్రం కొద్దిగా ఫ్లాటిష్ ధోరణే కొనసాగే అవకాశం ఉంది, ఇది మనం గమనించాల్సిన అంశం. బట్ స్టాక్ స్పెసిఫిక్గా అండి, ఈ సంవత్సరంలో మనకు చూస్తే రియల్ ఎస్టేట్ స్టాక్స్ చక్కటి రిటర్న్స్ ఇచ్చాయి, పవర్ స్టాక్స్, ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా, అది ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ కావచ్చు, పవర్ జనరేషన్ కంపెనీస్ కావచ్చు,
డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ సంబంధించిన కంపెనీలు కావచ్చు అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చాయి. ఈ ఇయర్ కూడా కొనసాగుతుంది. అండ్ రెన్యూబుల్స్ ముఖ్యంగా మరీ మాట్లాడుకోవాలంటే కొన్ని సోలార్ కంపెనీలు అయితే 10 times 20 times రిటర్న్స్ ఇచ్చిన వైనం మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూసాం. అండ్ పిఎస్యూ స్టాక్స్ ఆఫ్ కోర్స్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో కొంతవరకు పిఎస్యూ స్టాక్స్ సెల్లింగ్కి లోన్ అయ్యాయి. రకరకాల కారణాలు మనం గతంలో మాట్లాడుకున్నాం. సో ఆ పరిస్థితి అనేది ఈ ఇయర్లో కూడా కొనసాగుతుందంటే అంటే రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఫైనాన్షియల్ ఇయర్లో సాగకపోవచ్చు. వన్ వే ర్యాలీస్ అయితే ఉండవు. ఇక్కడ నుంచి చాలా సెలెక్టివ్గా కొంటారు, క్వాలిటీ కంపెనీస్ కొంటారు. అండ్ మనం అనుకున్న ఎర్నింగ్స్ గ్రోత్, ఎర్నింగ్స్ విజిబిలిటీ ఉండే కంపెనీలు, అలాగే ఎక్కడైతే ప్రమోటర్స్ తమ స్టేక్స్ పెంచుకుంటున్నారు అవి, అలాగే ఈ ఫాల్లో కూడా చాలా తట్టుకొని నిలబడగలిగిన కంపెనీలు, ఇటువంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళితే తప్పకుండా ఈ ఏడాది కూడా మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీస్, ఈ ఏడాది అంటే రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో చక్కటి ఫలితాలు మనం సాధించే అవకాశం ఉంది. ఇక స్టాక్స్ టు వాచ్ లిస్టులో కనుక మనం చూస్తే బీహెచ్ఏఎల్ ఇవాళ స్టాక్స్ టు వాచ్ లిస్టులో పెట్టుకోవాలి. 4000 crores ఆర్డర్ వచ్చింది అదానీ పవర్ నుంచి ఛత్తీస్గఢ్లో పవర్ ప్లాంట్ నెలకొల్పేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ సరఫరా తయారు చేయబోతోంది. అలాగే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఈజ్ వన్ మోర్ స్టాక్, ఎందుకంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ని బ్యాంకులో మెర్జ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు తెలియదు. బ్రోకింగ్ కంపెనీలన్నీ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తాయి చేస్తున్నాయి అనుకునే సమయంలో అసలు ఈ చర్య ఎందుకు తీసుకుంటుందో ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మన ఎవరికి అర్థం కాని అంశం. రిటైల్ ఇన్వెస్టర్స్ దీన్ని వ్యతిరేకించారు, కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సపోర్ట్ చేశారు, దాంతో ఈ ప్రక్రియ ముందుకు సాగుతోంది. అదర్వైజ్ దిస్ ఈజ్ ఏ గోల్డెన్ ఇరా ఫర్ ది బ్రోకింగ్ కంపెనీస్, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్స్ ఫోకస్డ్గా ఉన్న బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తున్న సమయం ఇది. మనం చూసాం నిన్న కూడా ఏంజల్ 1 9% పెరిగింది స్టాక్, క్యూఐపి ఇష్యూ 7% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ కూడా. సో అనుకున్నాం మనం ఎక్కడ బ్లాక్ డీల్స్ క్యూఐపీస్ సక్సెస్ అవుతున్నాయంటే ఎక్కడైతే ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉందో ఆ కంపెనీలు వాటిల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ బ్లాక్ డీల్స్లో లేదా ఆ క్యూఐపి ఇష్యూలో. నేను ఒక రోజులోనే క్యూఐపి ఇష్యూలో ఏంజల్ 1 ఇన్వెస్టర్స్కి 7% డిస్కౌంట్ ప్లస్ 9% పెరగటం 16% రిటర్న్ వచ్చినట్లు అయింది. అఫ్కోర్స్ అక్కడ వాళ్ళు అమ్ముకున్నారని కాదు, బట్ నోషనల్లీ ఆన్ ది పేపర్. సో ఇటువంటి ఒక పరిస్థితి మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో కనిపిస్తోంది. మరొక అంశాన్ని కూడా ఈ ఇయర్లో మనం మాట్లాడుకోవాలి, లో క్వాలిటీ స్టాక్స్ ఈ సంవత్సరంలో అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో లో క్వాలిటీ స్టాక్స్ అవుట్ పెర్ఫామ్ చేశాయి గుడ్ క్వాలిటీ స్టాక్స్ని. ఎందుకంటే ప్రధానంగా లిక్విడిటీ, రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి వస్తున్న డబ్బు ఈ లో క్వాలిటీ స్టాక్స్ని చేసి ఆ స్టాక్స్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. సో మనకు ఫైనాన్షియల్ ఇయర్ 24లో క్వాలిటీ అండ్ గ్రోత్ 36% ఆఫ్ ది స్టాక్స్ పెరిగితే 46% ఆఫ్ ది లో క్వాలిటీ స్టాక్స్ పెరిగాయి. సో ఇలా మనం గణాంకాలు చూడొచ్చు. కాబట్టి అలాగే ఈ ఏడాది కూడా జరుగుతుందంటే తప్పకుండా జరగదు. ఈ సంవత్సరం సెలెక్టివ్గానే రిటర్న్స్ ఉంటాయి, కాబట్టి ఫోకస్ ఆన్ ది క్వాలిటీ. ఎలాగో మనకు రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇప్పటికైతే మనకు ప్రస్తుతానికైతే న్యూస్ ఫ్లోస్ ఏం లేవు, అవన్నీ కూడా మనం దాదాపుగా ఇప్పటికి ఆగిపోయినట్లే. మేబీ ఫస్ట్ వీక్ నుంచి ఇక ఎర్నింగ్స్ మొదలు కావడం, ఫైనాన్షియల్ ఇయర్ మొదట్లో ఎలొకేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, వాటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ పనిచేస్తాయి. అండ్ ఇవాళ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఆఖరి రోజు కాబట్టి ఎక్కువ మంది ఇంకా ఈ అడ్జస్ట్మెంట్స్ కొనసాగిస్తారు, అది కూడా మనకు ట్రేడింగ్ మీద ప్రభావం చూపించే అంశం ఇన్ అడిషన్ టు ది ఎక్స్పైరీ. కుటుంబరావు గారు, ఏంటి ఇవాళ వీకెండ్ ట్రేడింగ్ డే ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? రేంజ్ బౌండ్ గానే ఉంటుందండి. రిపీటెడ్ గా మనం లాస్ట్ 2 weeks నుంచి కూడా చెప్తున్నాం, ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది. బ్రేక్అవుట్ అంటూ రావటానికి మేజర్ న్యూస్ అంటూ ఉండాలి, కానీ ఆ న్యూస్ రానంత కాలం మాత్రం డెఫినెట్లీ మార్కెట్ ఈ ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 21,800 to 22,200 రేంజ్ లో ఉంటుంది. క్లియర్లీ ఇండెక్స్ మేనేజ్మెంట్ కూడా గత కొద్ది రోజులుగా ఎట్లా నడుస్తుందో చూసాం. నిన్న గోల్డ్మ్యాన్ సాక్స్ రిపోర్ట్ ఆసరాగా తీసుకుని రిలయన్స్ ఏ విధంగా పెంచి ఇండెక్స్ మేనేజ్ చేశారో చూసాం. ఇన్ఫాక్ట్ రిలయన్స్ గెయిన్స్ కనుక తీసేస్తే కనుక లిటరల్లీ ఫ్లాట్ గా ఉన్నట్టే నిన్న కూడా మార్కెట్స్ అనమాట. కాబట్టి మార్కెట్ లో గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అడపా తడపా క్వాలిటీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఎహెడ్ ఆఫ్ Q4 ఎర్నింగ్స్ అనే బయింగ్ వస్తుంది అనమాట. ఆ బయింగ్ కూడా స్పొరాడిక్ గా వస్తుంది, అంతేగాని కన్సిస్టెంట్ గా ఫాలో ఆన్ బైక్ తో రావట్లేదు. అదొకటి గుర్తుంచుకోవాలి అనమాట. అంటే ఎవ్రీబడి ఇస్ వెయిటింగ్ అండ్ వాచింగ్ ఫర్ Q4 రిజల్ట్స్ అని చెప్పేసి అనుకోవాలి.
గ్లోబల్ క్యూస్ అటు యుఎస్ మార్కెట్ లో స్ట్రాంగ్ రీబౌండ్ అనేది చూసాం అనమాట. బట్ దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మన దగ్గర ఉంటుందా అంటే కనుక కాస్త డౌట్ఫుల్ అనే చెప్తాను. ఎందుకంటే అక్కడ ఆల్ ఇష్యూస్ వేరే, ఇక్కడ మన ఇష్యూస్ వేరే. మన దగ్గర ఇక్కడ అలాంగ్ విత్ రిజల్ట్స్ అనమాట జనరల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కాస్త అడప తడప మైక్రో ఎకనామిక్ న్యూస్ ఏదైతే వస్తుందో, అది రెగ్యులేటర్ న్యూస్ ఏదైతే ఉందో, ఆ న్యూస్ అని కూడా ఫాలో అప్ చేసుకునే మార్కెట్స్ కంటిన్యూ అవుతాయి. క్లియర్లీ ఇవాళ వన్ హిస్టారిక్ డే అని అయితే అనొచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడ లేదు షార్టెస్ట్ సెటిల్మెంట్. ఇవాళ ఒక 25 స్టాక్స్ కి T+0 అంటే మీరు ఇవాళ కొంటే ఇవాళే మీ అకౌంట్ లో షేర్లు కూడా వచ్చేస్తాయి. క్లియర్లీ అనమాట ఓ 25 స్టాక్ శాంప్లింగ్ ఏదైతే మొదలు పెట్టారో ఒక ఎక్స్పెరిమెంటల్ డెసిషన్ అనమాట. సక్సెస్ఫుల్ అయితే కనుక మేబీ ఒక పాత్ బ్రేకర్ అవుతుంది అనమాట. ఇది రేపు మేబీ కంప్లీట్ అన్ని నిఫ్టీ స్టాక్స్ కానీ లేకపోతే అన్ని సెన్సెక్స్ స్టాక్స్ కానీ ఇట్లన్నింటినీ కూడా అనమాట ఇట్లా సెటిల్మెంట్ లో పెడితే ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా. ఎందుకంటే వాటిలో కూడా డెలివరీ గేమ్ అనమాట మారుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏ స్టాక్స్ అయితే ఇవాళ సెటిల్మెంట్ పెట్టారో అనమాట T+0 లిటరలీ అన్ని స్టాక్స్ ఎఫ్ఎండో లో కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా హెడ్జింగ్ చేయాలనుకున్నా కూడా అనమాట క్లియర్లీ దేర్ విల్ బి ఎ డిఫరెంట్ బాల్ గేమ్ నౌ. అదొక్కటి గుర్తుంచుకోవాలన్నమాట. ఆర్బీఐ దగ్గర నుంచి లెండర్స్ మాత్రం ఒక రిలీఫ్ ప్యాకేజ్ వచ్చింది ఏఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన అనమాట. మేబీ దాని వలన ఇవాళ కొన్ని ఫైనాన్స్ స్టాక్స్ అనమాట బాగా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ కూడా క్లియర్లీ కనిపిస్తాను. అండ్ వన్ పాజిటివ్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ నుంచి చూస్తే కనుక గత సంవత్సరం అనమాట ఫస్ట్ హాఫ్ లో 60% ఆఫ్ ది బారోయింగ్ టార్గెట్ కంప్లీట్ చేసుకున్నాను. అయితే ఈసారి ఫస్ట్ హాఫ్ లో మేబీ ఓన్లీ 53% బారో చేస్తామని చెప్పేసి ఫైనాన్స్ సెక్రటరీ చెప్పడం చూసాం. ఇలాంటి న్యూస్ అనమాట ఇన్స్టిట్యూషన్స్ కాస్త ఫేవరబుల్ గా తీసుకుంటాయి, అది అర్థం చేసుకోవాలి. అదర్వైజ్ మిగతా పాయింట్స్ కి వస్తే బ్లాక్ డీల్స్ ఎట్లా డిక్టేట్ చేస్తున్నాయనేది ఇందాక చెప్పనుగా చెప్పారు మీరు. మేబీ IDFC ఫస్ట్ అనమాట ఇవాళ ఏదైతే కనుక బ్లాక్ డీల్ 75 rupees లో అవుతుందో మేజర్ బ్లాక్ డీల్ షుడ్ బి నేను అనుకోవటం బయింగ్ పాయింట్ అవుతుంది అనమాట. ఆ లెవెల్ కానీ దాని కింద కానీ డెఫినెట్లీ అక్యుమిలేట్ చేయమని చెప్పేసి అయితే చెప్తాను. కొన్ని సైట్లు రా మెటీరియల్స్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక నెస్లే కానీ ఇలాంటివి కొంచెం డల్ గా ఉన్నాయి. మేబీ క్యాడ్బరీ కానీ ఇవన్నీ కూడా అన్లిస్టెడ్ అయినా సరే అనమాట ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటానికి చూడటానికి కోకోవా ప్రైజెస్ ఏదైతే చాక్లెట్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎప్పుడూ లేనట్టు అనమాట అనూహ్యంగా చరిత్రలోనే హయ్యెస్ట్ ప్రైస్ కి వెళ్ళిపోయింది. దట్ టు వితిన్ 2 months అనమాట అంత హయ్యెస్ట్ ప్రైస్ కి పెరగటం ప్రపంచవ్యాప్తంగా చూసాం. కాబట్టి దాని ఇంపాక్ట్ అనమాట అదర్ ఏదైతే కాన్ఫెక్షనరీ సెగ్మెంట్ లో ఉంటుందో అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. రా మెటీరియల్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది అనమాట. బట్ ఈ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే నిన్న మొన్న కూడా ఉన్నట్టు 22,100 ఈజ్ ద పెయిన్ పాయింట్ ఫర్ నిఫ్టీ అని చెప్పేసి అని అంటాను. 22,100 పైన నిలబడగలిగితేనే డెఫినెట్లీ కాస్త సేఫ్టీ ఉంటుంది మార్కెట్ కి. అదర్వైజ్ అనమాట డెఫినెట్లీ వీక్నెస్ ఫ్రెష్ గా మళ్ళీ జనరేట్ అవడానికి దట్ 22,000 బ్రీచ్ అయితే 21,600 to 21,800 బ్యాంక్ లో స్లిప్ అయ్యే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేం. అయితే ఇక్కడ నుంచి నిఫ్టీ గమనాన్ని కూడా రిజల్ట్స్ డిక్టేట్ చేస్తాయని చెప్పేసి అని అనుకోవాలి. కాబట్టి ఏదైతే కనుక ఐటీ మేజర్స్ ఫస్ట్ రిజల్ట్స్ అయ్యే వస్తాయి ఫస్ట్ ఫోర్త్ నైట్ లోనే మొదలవుతాయి అనమాట. ఆ సెగ్మెంట్ లో ఎట్లా రీషఫ్లింగ్ అవుతుందనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాం. నిన్న డెలివరీ పర్సంటేజ్ ఎక్కువగా చూస్తే కనుక HDFC లైఫ్, దాల్మియా భారత్, భారత్ ఎయిర్టెల్, సన్ఫార్మా, కోరమండల్లో కనిపించింది. స్పెక్యులేటివ్ లాంగ్స్ జీలోను, టాటా కెమికల్, టైటాన్, ఐజీఎల్ లో కనిపించింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే లాస్ట్ డే వాళ్ళ సెటిల్మెంట్ ఉన్న జీ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళింది. అండ్ నిన్న స్పెక్యులేటివ్ లాంగ్ హ్యూజ్ గా బిల్డప్ అయింది. మేబీ ఒక న్యూస్ ఏదన్నా ఉందా అనేది కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఇందులో ఊరికి పొజిషన్ బిల్డప్ అవ్వలేదని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. షార్ట్స్ ఫ్రెష్ గా చూస్తే గనక UPL, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ లో ఫ్రెష్ షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. మేబీ ఈ స్టాక్స్ ఇవాళ రోల్ ఓవర్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాలన్నమాట. షార్ట్స్ బిల్డ్ అయిన కౌంటర్స్ లో ఉన్నమాట. ఏదైనా సరే లాంగ్ వీకెండ్ కాబట్టి వాల్యూమ్స్ లోగా ఉంటాయి. పెద్ద సిగ్నిఫికెంట్ గా నేను అనుకుంటాం అపార్ట్ ఫ్రమ్ బ్లాక్ డీల్స్ అనమాట ఇండివిజువల్ స్టాక్స్ లో తప్పితే యాక్షన్ పెద్దగా ఉండకపోవచ్చు. FIS రొటీన్ గా నిన్న పర్చేస్ చేశారు. FIS తో పాటు అనమాట FIS 2,100 crores ఉంటే ఇటు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 1,000 crores పైగా కొంటం చూసాం మనం. అయితే ఇండివిజువల్ స్టాక్స్ లో సెలెక్టివ్ గా బయింగ్ నిన్న చూస్తే కనుక మార్నింగ్ లక్ష్మీ మెషిన్ వర్క్స్ లాంటి హై ప్రైస్డ్ స్టాక్ అనమాట దాదాపు 12-13% పెరిగి ఎండ్ ఆఫ్ ది డే వచ్చే పాటికి ఓన్లీ 3.5% గెయిన్స్ తోటి క్లోజ్ అవటం చూసాం.
రాష్ట్ర డిఎం హెల్త్ కేర్ కూడా నిన్న లాంచ్ బ్లాక్ డీల్ తర్వాత మనం చూస్తే దాదాపు 7.5% పడింది. సిడిఎస్ఎల్ కూడా 5.5-6% పడింది. మేబీ సిడిఎస్ఎల్ లో ఒక బయింగ్ ఆపర్చునిటీ వస్తుందా, ఇక లోవర్ లెవెల్స్ అనేది కూడా చూడాలి. అండ్ ఏదైతే కనుక అదర్ బి గ్రూప్ స్టాక్స్ లో ఇదివరకు లో వాల్యూమ్స్ ఉన్నాయి, మోడీస్ అండ్ మెటల్స్ ఉండేది దాదాపు 10% పెంచిందని అనమాట. అండ్ ఎప్పుడు లేనిది డల్ గా ఉండే పర్సనాది అనమాట. స్పెక్యులేటివ్ లో క్వాలిటీ స్టాక్స్ పెరుగుతున్నాయి, ప్రైస్ ప్రాపింగ్ అప్ అనటానికి పర్సనా డెవలపర్స్ ఒకటి నిన్న అప్పర్ ఫేజ్ దాకా తీసుకెళ్ళటం అనమాట. ఈ యాక్షన్స్ చూస్తూ ఉంటే కనుక గో టు క్వాలిటీ స్టాక్స్, స్టిక్ టు అనమాట, ఫండమెంటల్స్ ఉండి విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న స్టాక్స్ లోనే ఉండాలి అని చెప్పేసి కూడా కాషన్ చేస్తున్నా. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి అనమాట ఇక రిజల్ట్స్ తోటి డిక్టేట్ అవుతుంది కాబట్టి, స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, మేబీ లో ట్రేడింగ్ వాల్యూమ్స్ తోటి మార్కెట్ నడుస్తుంది కాబట్టి మార్కెట్ లో ట్రేడింగ్ కంటే తక్కువ హాలిడే ఎంజాయ్ చేయటం బెటర్ అని చెప్పేసి కూడా అందరికి అడ్వైస్ చేస్తాను లాస్ట్ ఈ 1 వీక్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. ఓకే, అండ్ T+1 స్థానంలో T+0 రాబోతోంది అతి త్వరలో. ఇవాళ అఫ్కోర్స్ బీటా వెర్షన్ అండ్ దిస్ ఈజ్ ఆప్షనల్, ఇది కంపల్సరీ ఏం కాదు. ఎవరికైతే T+0 సిస్టమ్కి ఆప్ట్ చేస్తారో వాళ్ళకి ఈరోజు 25 స్టాక్స్లో F1O స్టాక్స్లో అవకాశం కలుగుతుంది. దీన్ని దశల వారీగా టాప్ 500 స్టాక్స్కి కూడా విస్తరిస్తారు రాబోయే కాలంలో. అసలు T+0ని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఎప్పటి నుంచో అమలు చేస్తుంది. ఎవరికైనా ఫండ్స్ అత్యవసరంగా కావాలనుకుంటే ఈ ఏటీఎం ఇవాళ అమ్మితే ఇవాళే హాఫ్ అన్ అవర్లో ఫండ్స్ని వాళ్ళ అకౌంట్ క్రెడిట్ చేస్తారంటే మొత్తం కాదు 70% వితౌట్ ఎనీ కాస్ట్. నార్మల్గా అయితే నెక్స్ట్ డే వస్తాయి కదా డబ్బులు, అటువంటిది అదే రోజు ఈ ఏటీఎం అనే సదుపాయం వినియోగించుకుంటే చక్కగా హాఫ్ అన్ అవర్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు. అటువంటి ఒక అద్భుతమైన బ్రోకింగ్ కంపెనీని తీసుకువెళ్ళి బ్యాంకులు ఎందుకు విలీనం చేస్తున్నారో ఏమిటో ఏమీ అర్థం కాని పరిస్థితి. సో రిటైల్ ఇన్వెస్టర్స్ దీన్ని ఇన్ఫ్యాక్ట్ అపోజ్ చేశారు, కానీ రిటైల్ ఇన్వెస్టర్స్కి ఎక్కడ సే లేదు మన దేశంలో. ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాటే నెగ్గుతుంది, ప్రమోటర్ల మాటే నెగ్గుతుంది ఆ మాటకు వస్తే. సో దిస్ ఈజ్ దీన్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇవాళ నుంచి నిఫ్టీలో అఫ్కోర్స్ యూపీఎల్ బయటకు వెళ్ళిపోతుంది, శ్రీరామ్ ఫైనాన్స్ లోపలికి వస్తుంది, అంటే నిఫ్టీలో స్థానం దొరుకుతుంది. అలాగే నెక్స్ట్ ఫిఫ్టీలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అదానీ విల్మర్, ముత్తూట్ ఫైనాన్స్, పిఐ ఇండస్ట్రీస్, పిఎన్జి హెల్త్ కేర్, శ్రీరామ్ ఫైనాన్స్ వెళ్ళిపోతున్నాయి నిఫ్టీ నెక్స్ట్ 50లోంచి. ఇంక్లూడ్ అవుతున్నాయి అదానీ పవర్, ఐఆర్ఎఫ్సి, జియో ఫైనాన్షియల్, పిఎఫ్సి, ఆర్ఈసి. 4 ఫైనాన్స్ కంపెనీలు నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీలోకి వస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ రోల్ ఎంత బలంగా ఉందో మన ఎకానమీలో. ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా అద్భుతమైన కంపెనీలు. ఐఆర్ఎఫ్సి మోనోపలీ ఫైనాన్స్ కంపెనీ ఫర్ రైల్వేస్, జియో ఫైనాన్షియల్ రిలయన్స్ గ్రూప్ ఆణిముత్యం, పవర్ ఫైనాన్స్ ఆర్ఈసి రెండు కూడా పవర్ ఫైనాన్స్ ఎనర్జీ రంగానికి సంబంధించిన ఫైనాన్సింగ్లో చాలా దిగ్గజాల కింద చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఇటువంటి స్టాక్స్ను కూడా మనం పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకోవచ్చు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్, దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ సమయంలో ముఖ్యంగా ఆసియా ఖండానికి చెందిన మార్కెట్లో వీక్నెస్ కనిపిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ను సూచిస్తోంది. గురువారం అయినప్పటికీ కూడా వీకెండ్, నార్మల్గా ఫ్రైడే వీకెండ్ అవుతుంది, కానీ రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్స్కి సెలవు కాబట్టి టెక్నికల్గా మనకు ఇవాళే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఆఖరి రోజు, ఆఖరి ట్రేడింగ్ డే. సో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్, మంత్ ఎండ్, వీక్లీ క్లోజింగ్ అన్నీ ఇవాళే వచ్చేసాయి. సో మంత్లీ నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఈరోజే ఉంది. సో లాస్ట్ డే ఆఫ్ ఒక అద్భుతమైన సంవత్సరంగా చెప్పాలి మనం. ఒక అద్భుతమైన సంవత్సరానికి ఆఖరి రోజు, ముగింపు రోజు ఏ విధంగా ట్రేడింగ్ ఉంటుందో చూద్దాం. ప్రస్తుతానికైతే గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఫ్లాట్ ఓపెనింగ్ను. సో ఎందుకు ఈ సంవత్సరాన్ని అద్భుతమైన సంవత్సరంగా, ఒక స్పెక్టాక్యులర్ ఇయర్గా మనం భావించాలి అంటే, ఈ ఇయర్లో మనకు నిఫ్టీ సుమారుగా 25% రిటర్న్ ఇవ్వడం అనేది మనం గమనించాం.
ముఖ్యంగా మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 75% రిటర్న్స్ ఇచ్చింది ఈ సంవత్సరంలో, మిడ్ క్యాప్ ఇండెక్స్ 63% రిటర్న్ ఇచ్చింది. పిఎస్యు బ్యాంక్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి, 90% రిటర్న్ ఇచ్చాయి. అలాగే సిపిఎస్ఈ ఇండెక్స్ అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇండెక్స్ 100% రిటర్న్ ఇచ్చింది. కంపారిటివ్లీ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫామ్ చేసింది, 18% ఈ సంవత్సరంలో బ్యాంక్ నిఫ్టీలో డబ్బులు వచ్చాయి, లాభాలు వచ్చాయి. ఎఫ్ఎంసీజీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇండెక్స్లో 18% రిటర్న్స్ వచ్చాయి. ఐటీ రిలేటివ్లీ వర్స్ట్ పెర్ఫార్మర్గా చెప్పాలి, విత్ జస్ట్ అబౌట్ 15% రిటర్న్స్. సో చివరి క్వార్టర్లో మనం కొంచెం వెనకంజ వేసాం. అదర్వైజ్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, మిగతా అన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇచ్చాయి. ఇక ఈ సిరీస్లో చూస్తే మనకి ఇప్పటికీ నిఫ్టీ 0.6% పెరిగితే, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1% తగ్గింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.5% తగ్గింది. కానీ సెకండ్ హాఫ్లో బెటర్ పెర్ఫార్మెన్స్గా మాట్లాడుకుందాం. నిఫ్టీ బ్యాంక్ 1.4% పెరిగింది ఈ సిరీస్లో ఇప్పటి వరకు, ఇవాళ ఆఖరి రోజు. సో కొద్దిగా అటు ఇటుగా మారుతాయి ఈ అంకెలన్నీ కూడా. బట్ మార్చ్ 13th ఏదైతే మనం ఈ మధ్య చూసిన మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫాల్ ఏదైతే ఉందో అది మార్చ్ 13th నుంచి మారింది, మళ్ళీ ఆ ట్రెండ్ రివర్స్ అయింది. ట్రెండ్ రివర్సల్ ఎలా జరిగింది? మార్చ్ 13th నుంచి చూస్తే నిఫ్టీ బ్యాంక్ వాజ్ డౌన్ 0.42%, నిఫ్టీ 0.5% పెరిగింది. బట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 6.8% పెరిగింది మార్చ్ 13th అంటే ఈ నెల 13వ తేదీ నుంచి చూస్తే. మిడ్ క్యాప్ ఇండెక్స్ 4.1% పెరిగింది. కాబట్టి ట్రెండ్లో మనం ఏదైతే ఒక 4-5 వారాల కరెక్షన్ చూసామో ఫిబ్రవరి సెకండ్ హాఫ్, అలాగే మార్చ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా, దానికి బ్రేక్ పడి కొన్ని క్వాలిటీ స్టాక్స్లో బయింగ్ షురూ అయింది. మళ్ళీ క్వాలిటీ స్టాక్స్లో మనం మాట్లాడుకున్నాం, క్వాలిటీ స్టాక్స్ అంటే ఏ విధంగా మనం చూడాలి, ఆ స్టాక్స్ ఇక ఇక్కడ నుంచి కరెక్షన్ ఆగిపోయిందని కూడా మనం చాలా ఖచ్చితంగా మాట్లాడుకున్నాం ఒక 4-5 ట్రేడింగ్ సెషన్స్ క్రితం. సో ఈ 4 ట్రేడింగ్ సెషన్స్లో చాలా స్టాక్స్ మనకు చక్కటి ఫలితాలనిచ్చాయి. దిల్ టీఎంటీ, స్వర్గసీమ, శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రాజేంద్ర గారు, ఫైనాన్షియల్ ఇయర్ ఆఖరి రోజు, నిఫ్టీ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? ఎక్స్ట్రీమ్లీ టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి నిఫ్టీ అండి. సో దేర్ ఇస్ నో ట్రేడింగ్ అనే చెప్పొచ్చు ఇక్కడ. రీజన్ ఏంటంటే అప్పర్ సైడ్ బ్రీచ్ అవ్వలేకపోతుంది, ఇన్ఫాక్ట్ లోవర్ సైడ్ కూడా రాలేకపోతుంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా షార్ట్ చేయాలి అనుకుంటే ప్రాబ్లీ 22,204 ఏదైతే ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అక్కడ షార్ట్ చేసి ఒక 70-80 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ లేదు, షార్టింగ్ చాలా మందికి చేయటం కుదరదు అది, యాక్చువల్లీ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు షార్ట్ ద మార్కెట్. సో అలాంటి వాళ్ళు దే షుడ్ వెయిట్ ఫర్ ద కరెక్షన్ ఆర్ మేబీ దే షుడ్ స్టే అవే అని చెప్తాను. బట్ ఆల్ ఇన్ ఆల్ అయితే రేంజ్ అయితే ఇట్ డజంట్ చేంజ్ యాక్చువల్లీ, ఎందుకంటే 21,530 ఏదైతే 14th February రోజు ఫామ్ అయిందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్. అండ్ ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 22,204 దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో సపోర్ట్ పాయింట్కి ఇట్స్ వెరీ వెరీ ఫార్. అఫ్ కోర్స్ 21,710 ఏదైతే లాస్ట్ వీక్ లో ఉందో అది ఒక ఇంటర్మీడియట్ సపోర్ట్గా కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ ఒక టైట్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ నియర్ టు ద రెసిస్టెన్స్ పాయింట్లో సెల్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఒక ప్రాఫిట్స్ ఏమైనా ఉంది అంటే కనుక. సో మనం గత కొన్ని రోజులుగా అనుకుంటున్నాం ఇంతకుముందు స్టాక్స్ అండ్ సెక్టర్స్ తీసుకెళ్లి ఇప్పుడు గ్రూప్స్ దే ఆర్ డూయింగ్ దట్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఇట్ వాస్ టాటా గ్రూప్, తర్వాత అదానీ గ్రూప్, అఫ్ కోర్స్ నిన్న రిలయన్స్ తో పాటు వి హావ్ సీన్ బజాజ్ గ్రూప్ డూయింగ్ వెరీ గుడ్. సో బజాజ్ ఫైనాన్స్ లో ఆల్మోస్ట్ మనకి ఫాలో అప్ బైయింగ్ మొన్న 2% పెరిగినాక అగైన్ నిన్న ఒక 2-2.5% పెరగటం చూసాం. అండ్ బజాజ్ ఆటో హాస్ గాన్ అప్. సో ఆటో స్పేస్ పక్కన పెడితే కనుక బజాజ్ గ్రూప్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఇవి కంటిన్యూ అవుతాయా లేదా ఇంత కుటుంబంలో ఉన్నట్టు ఇండెక్స్ మేనేజ్మెంట్ అనేది మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో తెలుస్తుంది. అండ్ పార్టిసిపేషన్ ఇస్ వెరీ వెరీ థిన్ అండి. యాక్చువల్లీ నిన్న ట్రేడింగ్ లో మన వాల్యూమ్స్ సజెస్ట్ కూడా చాలా తక్కువ వాల్యూమ్స్ లో జరుగుతుంది వాట్ ఎవర్ యాక్షన్ ఈస్ హ్యాపెనింగ్. సో జనరల్ ఏంటంటే మనకి నిన్న ఇన్ఫాక్ట్ చూస్తే కనుక లాట్ ఆఫ్ స్టాక్స్ హావ్ గాన్ అప్, లైక్ ఎలక్ట్రా లాంటి స్టాక్ వితౌట్ ఎనీ న్యూస్ 8-9% పెరిగింది. సో దట్ ఇండికేట్స్ కి లాస్ట్ నావ్ ప్రాపర్ బాయింగ్ అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. జనరల్లీ ఇంత బిగ్ మూవ్ ఉన్నప్పుడు వాల్యూమ్స్ కూడా హ్యూజ్ గా అవుతాయి, బట్ వాల్యూమ్స్ అక్కడ కనపట్లేదు మనకి. సో మీరు అన్నట్టు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నిన్నటితో అయిపోయింది బిల్లింగ్ వైజ్ గా, బట్ డెఫినెట్లీ ఐ థింక్ డేట్ వైజ్ గా ఈ రోజు కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజు కూడా ప్రాపప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మిక్స్ ట్రేడింగ్ ఉండే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ నిన్న ఎక్స్పైరీ ఉండింది, మంత్లీ ఎక్స్పైరీ, అది క్లియర్లీ ప్లే చేయడం చూసాం మనం. సో ద హోల్ డే ప్రాబ్లీ 46,800 and 850 ఏదైతే కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ అవటం చూసాం నిన్న బికాస్ ఆఫ్ మంత్లీ ఎక్స్పైరీ, అండ్ అక్కడే ట్రేడ్ అవుట్ అని చేశాం. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 47,231 పైనే ఒక బ్రేక్అవుట్ అనుకోవచ్చు.
అండ్ ఆ 47,000 సైకలాజికల్ లెవెల్ ఒక క్లియర్ రెసిస్టెన్స్ గా మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ నిన్న పెరిగిన బ్యాంక్స్ లో మనం చూస్తే కనుక కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగాయి. అదర్వైజ్ పిఎస్యూ స్పేస్ కొద్ది వెనక్కి తీసుకుందని చెప్పొచ్చు. ఇక ఎఫ్ఎండ్ఓ స్పేస్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ నిన్న పెరిగిన వాటిల్లో అగైన్ ఏబీబీ లాంటి స్టాక్, క్యాపిటల్ గుడ్స్, ఎక్కడైతే మనకి ఒక ఇన్స్టిట్యూషన్ దాన్ని పెంచడం చూసాం, ఏబీబీ మంచి అప్ మూవ్ రావటం చూసాం, యూబీఎస్ ఏదైతే 7,500 టార్గెట్ ఇచ్చిందో దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అఫ్ కోర్స్ అదర్ స్టాక్స్ కూడా ఉంటాయి. సో స్టాక్స్ లైక్ కమిన్స్ కానీ లేదంటే సిమెంట్స్, ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అగైన్ సమ్ ఫాలో బయింగ్ ఇన్ మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీస్, లాల్ పాత్స్ ల్యాబ్, మెట్రో ఇవి కూడా పెరగటం చూసాం. ఇక పడ్డ వాటిల్లో ఫినాన్స్ కంపెనీస్ ఫర్ పవర్, ఆ రీసెంట్ పిఎఫ్సీ ఒక మంచి సెల్ ఆఫ్ కి గురవటం చూసాం నిన్న ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. అండ్ ఇంకా క్యాష్ సెగ్మెంట్ వచ్చేసరికి ఇందాక చెప్పిన నేమ్స్ తో పాటు దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్, డైనమిక్ టెక్నాలజీస్, టీడీ పవర్, ఇవన్నీ కూడా 10-10% పెరగటం చూసాం. లోకేష్ మెషిన్, సీక్వెంట్ సైంటిఫిక్, ఇవన్నీ కూడా ఫాలో అండ్ బయింగ్ రావటం చూసాం. బట్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని స్టాక్స్ లోవర్ లోస్ రావటం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ జీటెలి మనం ఆల్రెడీ చూసాం. అండ్ ఎప్పుడైతే ఎఫ్ఎండ్ లోంచి వెళ్ళిపోయిందో డెల్టా మనందరం మర్చిపోయాం ఆ స్టాక్ గురించి, బికాస్ నోబడీ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్ అండ్ ఆల్. అది కూడా ఒక సివియర్ సపోర్ట్ పాయింట్స్ అన్ని కూడా బ్రీచ్ అవటం చూసాం. 122 ఏదైతే ఉందో నేను ఈవెన్చువల్లీ 113 దాకా రావటం చూసాం. సో ఇట్లాంటి స్టాక్స్ లో వీ షుడ్ బి కేర్ఫుల్. బాగా పడింది కదా అనుకుంటే ఇట్స్ నాట్ వర్త్. ఇట్ ఈ స్టేజ్ లో వీక్నెస్ ఉన్నప్పుడు వీ షుడెంట్ బై అనే చెప్తాం ఆల్వేస్. అండ్ 2020 డిసెంబర్ లో చూస్తే కనుక 103, సో ఆ లో కట్ అయింది అంటే కనుక ఐ థింక్ ఇట్ కెన్ గో అప్ టు మేబీ 70-75 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో దానిలో ఎవరైనా ట్రేడ్ చేయాలి అంటే కూడా స్ట్రెంగ్త్ వచ్చినాక వన్ షుడ్ ట్రై టు టేక్ ఎ ట్రేడింగ్ బెట్. బట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఐ థింక్ యూ షుడెంట్ డూ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ అలానే బిరించి, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా హైయర్ లెవెల్ లో డిస్ట్రిబ్యూట్ అయిపోయినా కూడా పుల్ బ్యాక్స్ వస్తున్నాయి కానీ సస్టైన్ అవ్వట్లేదు. సో అట్లా స్టాక్ సెలెక్షన్ వుడ్ బి వెరీ వెరీ క్రూషియల్. అండ్ నిన్న మొన్న రైల్వేస్ ఏవైతే ఒక మంచి అప్ మూవ్ రావడం చేసామో 6-7% పెరిగిన స్టాక్స్ అన్ని కూడా నిన్న ఫిజిల్ అవుట్ అయిపోయి 1-2% కిందకు వచ్చేయడం చేసాం. సో మూవ్స్ అనేది షార్ట్ లివ్డ్ ఉంటున్నాయి. సో ఎవరైతే ట్రేడింగ్ ఉంటున్నారో దే షుడ్ బి వెరీ వెరీ కాషియస్. ఇందాక మీరు కుటుంబరావు గారు అన్నట్టు ఐ థింక్ ఫస్ట్ వీక్ తర్వాత రిజల్ట్స్ రావటం మొదలవుతాయి కంపెనీస్. మంచి రిజల్ట్స్ ఉన్న స్టాక్ ని వీ షుడ్ ట్రై టు పిక్ అని నా సజెషన్. ఓకే, ఇక కాల్స్ మెయిల్స్ తీసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. వీ కెన్ సైట్ సో మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ ఇండిగో కావచ్చు, ఇండియన్ హోటల్స్ కావచ్చు, ఇటువంటి చాలా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కంపెనీస్ చక్కటి రిటర్న్స్ ఇవ్వడం అనేది మనం చూస్తాం. సో అఫ్కోర్స్ ఇక్కడ మనకు ఈ రెండు ఫ్యాక్టర్ ఒకటి ప్లే అవుతోంది. నేను కూడా చూసాం మనం నిఫ్టీకి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ శ్రీకృష్ణ అవతారం ఎత్తి గోవర్ధన్ గిరిని అలాగా ఒంటి చేతితో నిలబెట్టింది. సో ఒంటి వేలితో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎందుకంటే నేను నిఫ్టీ 119 పాయింట్లు పెరిగితే అందులో 79 పాయింట్ల కాంట్రిబ్యూషన్ రిలయన్స్ నుంచి ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 24 పాయింట్స్. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రిలయన్స్కి వ్యత్యాసం ఏంటంటే రిలయన్స్లో ఏ ఈవెంట్ లేదు, ఓన్లీ సిఎల్ఎస్ఏ బ్రోకింగ్ కంపెనీ. ఈ కంపెనీ రిలయన్స్ చాలా బాగా పనిచేస్తుంది, 3,400 or 3,500 టార్గెట్ ఇస్తున్నాం అంటే చెప్పారు. దాంతో నిన్న ఒక రోజులోనే ఆల్మోస్ట్ 3.6% పెరిగింది రిలయన్స్. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి నిఫ్టీ రీజిగ్లో వెయిటేజ్ పెరుగుతోంది. ఆ కారణంగా సుమారుగా ఒక $140 మిలియన్ అనుకుంటాను నిన్న ఒక రోజులోనే ఇన్ఫ్లోస్ రావడం చూసాం. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరగడానికి కారణం. కాబట్టి ఈ రెండు స్టాక్స్ మినహాయిస్తే నిన్న నిఫ్టీలో మిగతా స్టాక్స్ ఏవి పెర్ఫామ్ చేయలేదు. అయితే ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆ ఫాలో ఆన్ యాక్షన్ ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా, ఏంటైనా చూద్దాం. బట్ రిలయన్స్లో మాత్రం కొద్దిగా ఫ్లాటిష్ ధోరణే కొనసాగే అవకాశం ఉంది. ఇది మనం గమనించాల్సిన అంశం. బట్ స్టాక్ స్పెసిఫిక్గా అండి, ఈ సంవత్సరంలో మనకు చూస్తే రియల్ ఎస్టేట్ స్టాక్స్ చక్కటి రిటర్న్స్ ఇచ్చాయి. పవర్ స్టాక్స్, ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా, అది ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ కావచ్చు, పవర్ జనరేషన్ కంపెనీస్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ సంబంధించిన కంపెనీలు కావచ్చు, అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చాయి. ఈ ఇయర్ కూడా కొనసాగుతుంది. అండ్ రెన్యూబుల్స్ ముఖ్యంగా మరీ మాట్లాడుకోవాలంటే కొన్ని సోలార్ కంపెనీలు అయితే 10-20 times రిటర్న్స్ ఇచ్చిన వైనం మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూసాం. అండ్ పిఎస్యూ స్టాక్స్ అఫ్కోర్స్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో కొంతవరకు పిఎస్యూ స్టాక్స్ సెల్లింగ్కి లోన్ అయ్యాయి. రకరకాల కారణాలు మనం గతంలో మాట్లాడుకున్నాం. సో ఆ పరిస్థితి అనేది ఈ ఇయర్లో కూడా కొనసాగుతుందంటే అంటే రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో, ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఫైనాన్షియల్ ఇయర్లో సాగకపోవచ్చు.
వన్ వే ర్యాలీస్ అయితే ఉండవు. ఇక్కడ నుంచి చాలా సెలెక్టివ్గా కొంటారు, క్వాలిటీ కంపెనీస్ కొంటారు. అండ్ మనం అనుకున్న ఎర్నింగ్స్ గ్రోత్, ఎర్నింగ్స్ విజిబిలిటీ ఉండే కంపెనీలు, అలాగే ఎక్కడైతే ప్రమోటర్స్ తమ స్టేక్స్ పెంచుకుంటున్నారు అవి, అలాగే ఈ ఫాల్లో కూడా చాలా తట్టుకొని నిలబడగలిగిన కంపెనీలు, ఇటువంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా ఈ ఏడాది కూడా మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీస్, ఈ ఏడాది అంటే ఐ మీన్ రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో చక్కటి ఫలితాలు మనం సాధించే అవకాశం ఉంది. ఇక స్టాక్స్ టు వాచ్ లిస్టులో కనుక మనం చూస్తే బీహెచ్ఏఎల్ వాళ్ళ స్టాక్స్ టు వాచ్ లిస్టులో పెట్టుకోవాలి. 4,000 crores ఆర్డర్ వచ్చింది అదానీ పవర్ నుంచి ఛత్తీస్గఢ్లో పవర్ ప్లాంట్ నెలకొల్పేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ సరఫరా తయారు చేయబోతోంది. అలాగే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఈజ్ వన్ మోర్ స్టాక్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు పునఃస్వాగతం. 22,172 ఈ లెవెల్ కనిపిస్తుంది మనకు నిఫ్టీకి సంబంధించి. సుమారుగా ఒక 40-50 పాయింట్ల లాభం కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సో చూద్దాం ఈరోజు కూడా రిలయన్సెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి వాటిలో ఏమైనా ఫాలో ఆన్ బయింగ్ ఉంటుందా, లేదు కొత్త స్టాక్స్ తెర మీదకి వస్తాయా, మిడ్ స్మాల్ క్యాప్స్ ఏ విధంగా ట్రేడ్ అవుతాయి, ఇవన్నీ కూడా చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు. ఇంకా కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? అరుణ్ రెడ్డి సార్, త్రిపురం నుంచి. అరుణ్ అరుణ్ సార్, ఎలాంటి స్టాక్ బిఫోర్ రిజల్ట్స్ తీసుకోవచ్చా సార్? బిఫోర్ రిజల్ట్ తీసుకోవచ్చా? అవును సార్. ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 2 ఇయర్స్. 3 ఇయర్స్? అవును సార్. ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 50 షేర్స్ సార్. 50 షేర్స్ కొందాం అనుకుంటున్నారు? అవును సార్. కుటుంబరావు గారు, 3 ఇయర్స్ కోసం సరే రిజల్ట్తో పెద్దగా అంత నిమిత్తం ఉంటుందని అనుకోవడం లేదు. ఎనీవే, రిజల్ట్కి ముందు తీసుకోవచ్చా, రిజల్ట్ తర్వాత తీసుకోవచ్చా? ఎల్ఎన్టీకి రిజల్ట్కి సంబంధం లేదండి, బ్లూ చిప్ స్టాక్ అనమాట. మేబీ రిజల్ట్ టైం అప్పుడు కాస్త హైపర్ వొలటిలిటీ ఉన్నా కూడా స్టాక్ లాంగ్ టర్మ్ లో డీసెంట్ రిటర్న్స్ ఇవ్వగలిగే స్టాక్. ఓన్లీ థింగ్ ఆయన పొజిషనల్ ట్రేడ్ అంటే కనుక సేఫర్ 3 మంత్స్ కానీ 4 మంత్స్ ఇట్లా అని అనుకుంటే కనుక టెక్నికల్ వ్యూ తీసుకుని బై చేయటం బెటర్. ఫండమెంటల్స్ ఎనీవే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కాబట్టి. ఓకే రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, శుభోదయం వసంత్ గారు. నమస్తే, అడగండి. సభ్యులందరికి శుభోదయం. నా దగ్గర మేఘమణి ఆర్గానిక్స్ ఒక 200 ఉన్నాయి, ఇంకొకటి ఉమాంగ్ డైరీ అని మొన్న ఇది మన కుటుంబరావు గారు డైరీ బాగుంది అంటున్నారు కదా, 200 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? రెండు కంపెనీలు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? వ్యూవర్స్ మాట్లాడుతుంది, ఏమి వినపట్లేదు వసంత్ గారు, అసలు 0 సౌండ్ వస్తుంది. ఓకే, కాబట్టి కంపెనీలు అనేది మీరే చెప్పండి. యూఎస్ సార్, పిసిఆర్ వినిపిస్తుందా? మీలో మీరు మాట్లాడుకుంటున్నారు, వ్యూఎస్ మాట్లాడేది అనలిస్టులు వినపట్టలేదు. మేఘమణి ఆర్గానిక్స్ గురించి అడిగారు, అలాగే ఉమాంగ్ డైరీ, ఈ రెండు ఆల్రెడీ ఉన్నాయి, ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? రెండు కూడా హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే కొంచెం డీసెంట్ స్మాల్ క్యాప్స్ అనమాట. అండ్ మేఘమణి ఇప్పుడిప్పుడే కాస్త బ్యాక్ ఇన్ యాక్షన్ కూడా అవుతుంది స్టాక్ అనమాట, అందుకని ఎందుకంటే ఆల్రెడీ 100 టచ్ అయింది, టచ్ అయ్యి కరెక్ట్ అయినా కూడా లాస్ట్ ఇయర్ అంతా వెరీ నేరో రేంజ్ ఆఫ్ 25-30 రూపీస్ లో మూవ్ అయింది స్టాక్ అనమాట, 70-100 మధ్యలో. ఇప్పుడు యాస్ ఆఫ్ నో లో వచ్చింది, దట్ లో కూడా ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్స్ వీక్ కాబట్టి. కానీ అలా రీసెంట్ కమెంటరీని బట్టి మాత్రం దెర్ ఈస్ గుడ్ స్కోప్ ఆఫ్ కంపెనీ రికవరింగ్ బై సెప్టెంబర్, కాబట్టి ఆయనకి ఓపిక సెప్టెంబర్ వరకు కూడా నేను ఉంటాను అంటేనే ఈ స్టాక్ లో ఉండాలని. ఉమాంగ్ డైరీ వన్ ఆఫ్ ది బెటర్ డైరీ కంపెనీస్ కూడా మనం చూస్తున్నాం, ఎక్కువగా ఇటు ఎయిర్లైన్స్ లో వాటిలన్నిటిలో కూడా అనమాట ఈ డైరీ పౌడర్ ఏదైతే ఉంటుందో చిన్న స్యాచెస్ అనమాట సప్లైస్ లో కూడా ఈ కంపెనీ దాదాపు లీడర్షిప్ ఉండింది. అయితే ఈ కంపెనీని అనమాట ఈ మధ్య ఏదైతే స్టాక్ స్ప్లిట్ అంతా అయ్యి 5 రూపీస్ పేడప్ అయిన తర్వాత అనమాట కొంచెం రేంజ్ బౌండ్ అయింది. ఏళ్ళది కూడా పెర్ఫార్మెన్స్, టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మార్చ్, మేబీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అనుకున్నట్టు వస్తే స్టాక్ కెన్ గో బ్యాక్ టు 100 అనమాట, అదర్వైజ్ స్టాక్ విల్ బి రేంజ్ బౌండ్ బిట్వీన్ 70-90. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు మురళీ కుమార్. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. గుడ్ మార్నింగ్, అడగండి.
అపార్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్స్ట్రక్షన్ అండ్ శ్రీరామ్ క్రిస్టల్, ఈ త్రీ స్టాక్స్ లో పొజిషన్స్ తీసుకోవచ్చండి. అపార్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అండ్ శ్రీరామ్ పిస్టన్స్. అవును సార్. పొజిషన్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంటా, ట్రేడింగ్ కోసం? ఇన్వెస్ట్మెంట్ సార్, 1-2 ఇయర్స్ కోసం. 1-2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా ఈ స్టాక్స్? లాస్ట్ 2 వీక్స్ నుంచి బాగా పెరిగిపోయాయి సార్ ఈ 3. అవును, అపార్, ఎస్, ఈ రెండు బాగా పెరిగిన స్టాక్స్, శ్రీరామ్ పిస్టన్స్ కూడా. ఇప్పుడున్నారు కొనుక్కోవచ్చా ఈ లెవెల్స్ లో? ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. బట్ ఓన్లీ థింగ్, ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 52 వీక్ హైస్ దగ్గర ఉంది అపార్ కూడా అనమాట. 7,300 టచ్ అయ్యి ఇప్పుడు అరౌండ్ 7,000 క్లోజర్ గా ట్రేడ్ అవుతుంది. బట్ దేర్ ఇస్ స్టిల్ పొటెన్షియల్ ఇన్ ద సెన్స్ స్టిల్ ఇది 10 రూపీస్ పేడ్ అప్ షేర్ అనమాట. కాబట్టి స్టాక్ స్ప్లిట్ కానీ అట్లా వచ్చినప్పుడు దేర్ ఆర్ గుడ్ గెయిన్స్ ఆన్ కార్డ్స్ అని చెప్పేసి కూడా అంటాను. అండ్ పెర్ఫార్మెన్స్ ఎనివే కన్సిస్టెంట్ గా ఉంది కాబట్టి ఒక స్మాల్ సపోర్ట్ 6,800 దగ్గర ఉంది అనమాట. క్లోజర్ టు దట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ బై చేయమని చెప్పేసి అని అంటాను. అండ్ శ్రీరామ్ పిస్టన్స్ వన్ ఆఫ్ ద బెటర్ కంపెనీ అండి, మనకు తెలుసు అనమాట. కంట్రీలో మేజర్ 70-80% బిజినెస్ ఇస్ మొనోపలీ అనమాట, శ్రీరామ్ పిస్టన్స్ కానీ సామ్కర్ కానీ ఇటు మెనన్ గ్రూప్ కానీ అనమాట. కాబట్టి ఆటో ఇన్సులరీ స్పేస్ లో ఇట్ ఈస్ ఎ డీసెంట్ కంపెనీ టు హోల్డ్, డెఫినెట్లీ బై అంటాను. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు హర్విన్ సార్, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి సార్. నా దగ్గర అబాన్ ఆఫ్ షోర్ షేర్స్ ఉన్నాయి సార్, 82 రూపీస్ లో కొన్నాను సార్. ఓకే, అది బాగా డౌన్ లో ఉంది సార్, ఒకసారి కుటుంబరావు గారిని దాని గురించి చెప్తారేమో. అబాన్ ఆఫ్ షోర్ తగ్గింది, లాస్ట్ లో ఉన్నారు, ఏం చేయాలి? అబాన్ ఆఫ్ షోర్ మనం చూసామండి ఒకప్పుడు అనమాట, మేబీ ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనమాట, ఒక వెలిగెలిగా అనమాట, తర్వాత కొలాప్స్ అయిపోయిన కంపెనీ. దాన్ని రీస్ట్రక్చర్ చేస్తా, ఇటు దాన్ని టర్న్ అరౌండ్ చేస్తా, అష్ట కష్టాలు కుస్తీలు పడుతున్నారు అనమాట మేనేజ్మెంట్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ. దిట్స్ అండ్ వీక్ స్టాక్ అండి, అది గుర్తుంచుకోవాలి మీరు. బేసికల్లీ ఒక డార్క్ హార్స్ బెట్ కిందే అబాన్ ఆఫ్ షోర్ చూడాలి. కానీ ఎవరైతే కొన్నారో అది 25-30 రూపాయల దగ్గర నుంచి పెరిగేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అర్థం చేసుకోకుండా కొంటే గనక డెఫినెట్లీ మిస్టేక్ చేసినట్టే. ఎందుకంటే ఇవన్నీ కూడా లైక్ జేపీ కానీ రిలయన్స్ పవర్ కానీ ఇలాంటి స్టాక్స్ అనమాట. కాబట్టి ఇందులో పెద్దగా చెప్పాల్సింది లేదు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ టు కమ్ సో ఈజీ అబాన్ ఆఫ్ షోర్. మేబీ మే ఒక ఇన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ కానీ ఓటీఎస్ కానీ మేజర్గా అయితేనే స్టాక్ కెన్ కమ్ బ్యాక్ అగైన్ టు 65-70 లెవెల్స్. ఆ టైం అప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వమనే చెప్పాను. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్తే అండి, అడగండి. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వసంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐఎల్ఎఫ్ ఫైనాన్స్ నా దగ్గర 50 షేర్స్ ఉన్నాయి సార్. అది ఐఎఫ్ఎల్? ఎస్ సార్, అవును సార్. ఐఎఫ్ఎల్ 414 ఎంటర్ పాయింట్ లో ఎంటర్ అయినాను. ఏ ప్రైస్ లో కొన్నారు? 414. 414, ఓకే. రాజేంద్ర గారు, సరే, ఫండమెంటల్గా ఎంత హడావుడి జరగాలో అంతా జరిగింది. ఇప్పుడు ఏదో స్పెషల్ ఆడిట్ కూడా జరుగుతోంది. ఏమైనా టెక్నికల్ బౌన్సెస్ వచ్చే అవకాశం ఉందా ఐఎఫ్ఎల్ ఫైనాన్స్లో? 414లో కొన్నారు ఆయన. ఐ థింక్ బౌన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, కానీ 414 వస్తుందా అనేది ఇట్స్ డౌట్ఫుల్ అండి ఇమీడియట్లీ. ఎందుకంటే నిన్న మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 10% అప్ మోర్ అవటం చేసాం నిన్న లోస్ నుంచి. సో -3% నుంచి +10%. సో ఇలాంటి మూవ్స్ ఏమైనా వస్తే కనుక ఇట్ క్యాన్ హిట్ దట్ మేబీ 385-395 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఐ థింక్ ఈ షుడ్ కీప్ అండి. ఎందుకంటే దానిలో మోస్ట్ ఆఫ్ ద న్యూస్ నెగటివ్ న్యూస్ ఏదైతే ఉందో అది అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 703-313 దాకా రావటం చూసాం. అండ్ 280 అనేది ఆల్మోస్ట్ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ హోల్డ్ ఆన్ లాంగ్ టర్మ్ కి అయితే, లేదు షార్ట్ టర్మ్ కి తీసుకున్నానంటే కనుక ఐఎఫ్ఎల్లో 390-400 ఆ రేంజ్ వస్తే కనుక ఈ షుడ్ ట్రై టు బుక్ సమ్ లాసెస్ ఆ 10-20 రూపీస్ అయితే. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే సార్. నేను ఇక్కడ ఆదిత్య మాట్లాడుతున్నా సార్. ఇది యూపీఎల్ తీసుకున్నాను 700లో. 700లో కొన్నారు యూపీఎల్? ఓకే సార్. అది ఉంచాలా తీసేయాలా సార్? కుటుంబరావు సార్, యూపీఎల్ మీరు కొన్న ప్రైస్ నుంచి బాగా తగ్గిపోయింది, 60% 50% తగ్గిపోయింది.
అంటే ఆయన రైట్స్ సబ్స్క్రైబ్ చేశారో లేదో తెలియదు అండి. రైట్స్ సబ్స్క్రైబ్ చేస్తుంటే కనుక కాస్ట్ తగ్గుంటుంది అనమాట. బట్ డెఫినెట్లీ అనమాట హోల్డ్ చేయమంట. యాజ్ ఆఫ్ నౌ చాలా స్టాక్స్ మనం అబ్జర్వ్ చేసాం. వన్స్ ఎఫెండో నుంచి బయటకు వచ్చిన తర్వాత అనమాట మేబీ డెల్టా ల్యాండ్ స్టాక్ వీక్ అయినా కూడా అనమాట వేరే స్టాక్స్ పెరగటం చూసాం. అండ్ వర్స్ట్ అయితే యూపీఎల్ అయిపోయింది, 52 వీక్ లోస్ దగ్గర ఉంది, ఎక్స్ రైట్స్ ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ మాత్రం డెఫినెట్లీ అమ్మద్దు, హోల్డ్ చేయమని అంటాను. ఓకే రైట్, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. యూపీఎల్ లాస్ట్ రికవర్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, పేషెన్స్ కావాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి అడగండి. సార్ నా పేరు భాస్కర్ అండి, భాస్కర్ హైదరాబాద్ అండి. ఆంధ్ర షుగర్స్ షేర్ గురించి అడగను. ఆంధ్ర షుగర్స్ ఎక్కడ కొన్నారు, ఏ రేట్లో కొన్నారు? 116 దగ్గర 2000 షేర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వేరే దానికి చేంజ్ అవ్వచ్చు, కుటుంబరం తరం చెప్పచ్చు. ఓకే, ఆంధ్ర షుగర్స్ పరిస్థితి ఏంటి? 116లో కొన్నారు, ఇప్పుడు 96 రూపాయలు ఉంది. కొంచెం హైలోనే కొన్నారండి, స్ప్లిట్ తర్వాత అనమాట. ఏదైతే 128 హై వచ్చిందో దాన్ని క్లోజర్గా కొన్నారు. ఫండమెంటల్లీ ఎక్స్ట్రీమ్లీ సౌండ్ స్టాక్ అండి. అందరూ షుగర్స్ షుగర్స్ అని చెప్పేసి అని కన్ఫ్యూజ్ అవుతారు, కానీ 50% ఆఫ్ ది టర్న్ ఓవర్ కెమికల్స్లో వస్తుంది. ఆస్ప్రిన్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కంట్రీ కూడా అనమాట. కాబట్టి ఈ కంపెనీకి రీరేటింగ్ అనేది ఓవర్ డ్యూ. నన్ను అడిగితే కనుక కాస్త లిక్విడిటీ ఏదైతే పెరిగిందో అనమాట పోస్ట్ స్ప్లిట్, డెఫినెట్లీ ఇన్ లాంగ్ టర్మ్ గుడ్ ఇదేనమాట కంపెనీకి. కంగారు పడి అమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు 52 వీక్ లో దగ్గర ఉంది, ఈ లెవెల్స్లో అయితే అమ్మద్దు అంటాను. 116 ఈజీగా అటెంప్ట్ చేస్తుంది స్టాక్ బిఫోర్ జూన్ జూలై అట్లానమాట. ఆ టైం అప్పుడు రీషఫుల్ చేసుకోవాలంటే వేరే సాలిడ్ ఫ్రంట్ లైన్ స్టాక్కి షిఫ్ట్ అవ్వాలంటే ఆ టైం అప్పుడు షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే ఇవాళ వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో లోకేష్ మెషిన్స్ కూడా పెట్టుకోవాలి. ఈ కంపెనీకి ఆర్మ్స్ లైసెన్స్, అసాల్ట్ రైఫిల్, తుపాకీ, వీళ్ళు తయారు చేసే తుపాకీ కోసం ఒక లైసెన్స్ వచ్చింది హోమ్ మినిస్ట్రీ నుంచి. సో దిస్ ఈజ్ వన్ అఫ్కోర్స్ మార్కెట్ అభిజ్ఞ వర్గాలకు ముందే తెలుస్తుంది, అందుకనే 2 రోజుల నుంచి స్టాక్ పెరిగింది. ఇవాళ కూడా బహుశా లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంది, యాక్టివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మరో కాలర్ ఉన్నారా? హలో 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 నరసింహారెడ్డి అండి. నరసింహారెడ్డి గారు అడగండి. సార్ హలో ఉన్నాను. గుడ్ మార్నింగ్ అండి, నరసింహారెడ్డి హైదరాబాద్ నుంచి. అడగండి నరసింహారెడ్డి గారు. ఒక చిన్న చిన్న సజెషన్ అండి. ఆ చిన్న సజెషన్ ఏంటంటే, కాలర్స్ వాళ్ళు ఎవరైతే ఏ కంపెనీస్ నుంచి అయితే అడుగుతున్నారో మాకు ఆడిపుల్ గా లేదండి అది. మీరు కొంచెం డిస్ప్లే చేయొచ్చు కదా, వాళ్ళు ఏ కాలర్ ఏ కంపెనీ నుంచి అడుగుతున్నారో. ఇది మేము 16-17 సంవత్సరాల నుంచి చేయలేని పని. మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతూ ఉంటారు, చాలామంది అడుగుతుంటారు. మీరు లైవ్లో అడిగేదాన్ని మేము ఎలాగా డిస్ప్లే చేస్తామా మహానుభావ? మీ మాట నోట్లోంచి వచ్చిందే తడవుగా. బహుశా రాబోయే రోజుల్లో ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా వాడి మీ నోట్లోంచి మాట రావటమే తడవుగా స్క్రీన్ మీద అది టెక్స్ట్లో వచ్చే విధంగా సాఫ్ట్వేర్లు ఏమైనా వస్తే చేయగలుగుతాం. అదర్వైజ్ చేయలేవండి. లైవ్ ప్రోగ్రామ్ ఇది, రికార్డెడ్ ప్రోగ్రామ్స్ నేషనల్ ఛానల్స్ అందరూ కూడా రికార్డెడ్ చేస్తారు. అందుకని వాళ్ళు ఆ స్టాక్స్ పేర్లు వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అయినట్లు కనిపిస్తుంది మనకు, కానీ అసలు వాస్తవం ఏంటంటే అది రికార్డెడ్ ప్రోగ్రామ్, మనదేమో లైవ్ ప్రోగ్రామ్. అందువల్ల చేయటం కష్టం, దయచేసి మన్నించండి. మీరు అడిగిన కోరికను నెరవేర్చలేనందుకు మేము ఏదైనా విషయంలో ఫెయిల్ అయ్యాం ఈ 16 సంవత్సరాల్లో లేదా 17 సంవత్సరాల్లో అంటే ఓన్లీ ఈ ఒక్క ఆస్పెక్ట్లోనే. మీరు ఆ కాలర్స్ అడిగే ప్రశ్నలను మేము తెర మీద డిస్ప్లే చేయలేకపోతున్నాం. చూద్దాం భవిష్యత్తులో ఏమైనా ఆ మేరకు పరిష్కారం దొరుకుతున్నాయోనండి. మీకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం. మార్కెట్స్ ప్రారంభమయ్యాయి, 55 పాయింట్ల లాభం కనిపిస్తోంది నిఫ్టీలో, అలాగే బ్యాంక్ నిఫ్టీలో 140 పాయింట్ల లాభం కనిపిస్తోంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 260 పాయింట్స్ రిలేటివ్లీ అవుట్ పెర్ఫామ్ చేస్తోంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1300 స్టాక్స్ లాభాలతో, అలాగే 289 స్టాక్స్ నష్టాలతో ఇవాళ ఐటీ కూడా పెర్ఫామ్ చేస్తోంది. ఇది ఒక మంచి విషయం. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అలాగే ఎస్బీఐ 740 1% పెరిగింది, పిఎన్బి పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగింది, ఇండస్ఇండ్ బ్యాంక్ పెరిగింది, కోటక్ మహీంద్రా బ్యాంక్ పెరిగింది. సో 155 పాయింట్ల లాభం బ్యాంక్ నిఫ్టీలో అందుకే కనిపిస్తుంది మనకు. పాజిటివ్ ఓపెనింగ్ లాస్ట్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్, లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఓ చేయి వేస్తోంది మార్కెట్లో లాభాలను ముందుకు తీసుకెళ్లేందుకు. అలాగే మిడ్ క్యాప్స్ పరిస్థితి చూద్దాం. ఫైజర్ పెరిగింది 7.5%. అలాగే సిఈఎస్సి ఈ పవర్ జనరేషన్ కంపెనీ, ఈ స్టాక్ కూడా పెరగటం చూస్తున్నాం.
అలాగే ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ బ్లాక్ డీల్ ఏదో జరుగుతోంది, అందులో 3% డౌన్. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 4% ఇవాళ చాలా రోజుల తర్వాత, ఒక వరుసగా 7-8 సెషన్ల నష్టాల తర్వాత అప్పర్ సర్క్యూట్ నిన్న కూడా 5% పెరిగింది, ఇవాళ 5% పెరిగింది. విఐపి ఇండస్ట్రీస్ 4.5% అప్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా లైఫ్, బిహెచ్ఈఎల్, ఐఎఫ్ఎల్ ఫైనాన్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, సుజలాన్ ఎనర్జీ, టీవీ18, ఆర్బీఎల్ బ్యాంక్, జేబీఎం ఆటో, ఇలా మనకు గెయినర్స్ లిస్ట్ కనిపిస్తోంది. నష్టపోయినవి ఐసీఐసీ సెక్యూరిటీస్ ఈజ్ డౌన్ 3.6%, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఆల్కెమ్ ల్యాబ్స్, సన్ఫార్మా అడ్వాన్స్డ్, ప్రెస్టీజ్ ఎస్టేట్, సారీగామ ఇండస్ట్రీస్, ఐడిఎఫ్సీ, త్రివేణి టర్బైన్, టారెంట్ ఫార్మా, ఇలా మనకు నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ కనిపిస్తుంది. లొకేష్ మెషీన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 390 రూపీస్, మనం మాట్లాడుకున్నాం ఆర్మ్స్ లైసెన్స్ వచ్చింది వీళ్ళకి అని, సో మార్కెట్ థమ్స్ అప్ చూపిస్తోంది లొకేష్ మెషీన్స్కి. వెరీ గుడ్ డెవలప్మెంట్ ఫర్ లొకేష్. చాలా రోజుల తర్వాత లొకేష్లో ఒక మంచి యాక్షన్ అనేది 10% ఆల్మోస్ట్ పెరిగింది. చాలెట్ హోటల్స్ పెరిగింది 3.2%. రాజేంద్ర గారు, నిఫ్టీ ప్రాబ్లమ్ అక్కడే ఉందండి. నేను హై ఇంపాక్ట్ 22,204 బ్రీచ్ అవుతేనే దేర్ ఇస్ ఎ ట్రేడ్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ మీరు చెప్పిన లాట్ ఆఫ్ మిడ్ క్యాప్స్ దే ఆర్ డూయింగ్ గుడ్, సో ఇంపాక్ట్ ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. సో మోస్ట్ లైక్లీ ఈ రోజు అంతా నావ్ ప్రాప్ అప్ అండ్ బుక్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాల్యూమ్స్ కూడా థిన్ ఉన్నాయి కాబట్టి బెటర్ టు స్టే అవే. సో వన్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ 47,000 పైన హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతాయి కనుక మేబీ 300-400 పాయింట్స్ అప్ మోకి విత్ అబౌట్ 150 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఐ థింక్ బై చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, లోకేష్ కూడా హై నుంచి కొద్దిగా కిందకు వచ్చింది, 385-386 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్దాం. ఎల్ శ్రీనివాస్ కరీంనగర్ నుంచి, దాల్మియా భారత్ 2250లో, కాన్సాయ్ నెరోలాక్ 315లో ఇలా కొన్నారని, యావరేజ్ చేయొచ్చా, ఎంతకాలం హోల్డ్ చేయొచ్చు వీటిని? కుటుంబరావు గారు, దాల్మియా భారత్ లాంగ్ టర్మ్ లో డీసెంట్ రిటర్న్స్ అయితే ఇస్తుందండి. యాస్ ఆఫ్ నౌ అయితే కనుక కాస్త అండర్ పర్ఫార్మెన్స్ ఉంది, ఎందుకంటే ఇలా ఈక్విషన్ ఒకటి ఏదైతే కంప్లీట్ కాలేదో జేపీ వెంచర్స్ అనమాట, బట్ దానివల్లనే స్టాక్ సబ్డ్యూడ్ గా ఉంది. బట్ ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ద థర్డ్ లార్జెస్ట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కంట్రీ అని గుర్తుంచుకోవాలి. అండ్ రీసెంట్ అనమాట ఏదైతే ఒకటి ఆర్సీఎఫ్ ఆర్ ఆర్పిఎఫ్ అని చెప్పేసి ఏదైతే ఇట్లా ఒక యాడ్ క్యాంపెయిన్ మొదలు పెట్టారనమాట, రూఫ్ అండ్ పిల్లర్ ఫౌండేషన్ అనమాట, ఈ స్కాచింగ్ పబ్లిక్ లో. కాబట్టి నేను అనుకుంటాం డెఫినెట్లీ స్టాక్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్ ఇన్ లాంగ్ టర్మ్. కాన్సైన్ ఎరోలాక్ మాత్రం డెఫినెట్లీ కాస్త కాంపిటీషన్ పెరుగుతుంది, తో మల్టీనేషనల్ అయినా సరే పెయింట్ ఇండస్ట్రీలో ఇటు బిర్లాస్ జిందాల్స్ అందరూ ఎంట్రీ తర్వాత మరి ఎట్లా ఉంటుంది వీళ్ళ ఫ్యూచర్ అనేది ఇమీడియట్ గా చెప్పడానికి డిఫికల్ట్. యావరేజింగ్ కంటే కూడా కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ కాబట్టి ఎక్స్ డివిడెండ్ అయినప్పుడు స్టాక్ ర్యాలీలో అమ్మేసుకోవటం బెటర్ అంట. ఓకే, విఐపి ఇండస్ట్రీస్ ఒకటి పెరిగింది ఆల్మోస్ట్ 7.6%, 500 రూపీస్ అయిపోయింది విఐపి ఇండస్ట్రీస్ స్టాక్ ప్రైస్. అలాగే అరుంధతి అడుగుతున్నారు, జేఎంఎం ఫాడ్లర్ 1400లో 200 షేర్లు హోల్డ్ చేస్తున్నారు, ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదు, అంటే ఇది ఎగ్జిట్ అయిపోయి ఏదైనా బ్యాంక్ షేర్ తీసుకోవచ్చా? జేఎంఎం ఫాడ్లర్ డెఫినెట్లీ అండర్ పర్ఫార్మర్ అండి. లాస్ట్ 2 ఇయర్స్ లో మనం చూసాం వీళ్ళ ఎక్విషన్స్ కానీ దాని అబ్జార్ప్షన్ స్లో అయ్యి కానీ అండర్ పర్ఫార్మెన్స్ ఉండి కూడా కంపెనీని అనమాట రీరేటింగ్ లో కూడా నెగిటివ్ అనమాట, డౌన్వర్డ్ రీరేటింగ్ రావటం, స్టాక్ 52-week లోస్ కి పడిపోవటం కూడా చూసినాం. డెఫినెట్లీ నేను అనుకుంటాం అట్ కరెంట్ లెవెల్స్ వాల్యూ ఉన్నా కూడా అవుట్ పెర్ఫార్మర్ అవటం డిఫికల్ట్. 2-3 క్వార్టర్లు అనమాట ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపిస్తే తప్పితే కానీ స్టాక్ మళ్ళీ 1500 లెవెల్ రాదు ఇమీడియట్ గా. అంటే మాత్రం డెఫినెట్లీ షిఫ్ట్ ఏ బ్యాంకింగ్ దట్టు మేబీ పిఎస్యు బ్యాంక్స్ అనమాట లైక్ కెనరా బ్యాంక్ లాంటిది కానీ అలాంటి షుడ్ గివ్ బెటర్ రిటర్న్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ మూవ్స్ ఎలా ఉంటాయి అంటే మనకు ఉదాహరణ రామ్కే ఇన్ఫ్రా, ఈ స్టాక్ ఇవాళ 11% పెరిగింది, 500 రూపాయల దగ్గర మళ్ళీ కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. సో మనకు తెలుసు 1000 రూపీస్ వరకు వెళ్ళి మళ్ళీ 400కి వచ్చేసి ఇలాగా గాబరా పెట్టిన స్టాక్ ఇది, ఇవాళ ఒక అప్ మూవ్ అనేది చూస్తున్నాం. తర్వాత మెయిల్ శారద అడుగుతున్నారు, ఐపీఎల్ షేర్స్ ఉన్నాయట 330 రూపాయలు, ఐ థింక్ ఇండియా పెస్టిసైడ్స్ అనుకుంటాను, ఐపీఎల్ 1000 షేర్లు ఉన్నాయి 330లో, ఏం చేయొచ్చు? ఎందుకంటే ఆ స్టాక్ మనం చూసాం లాస్ట్ 6 మంత్స్ లో ఏదైతే
200 నుంచి 420 దాకా వెళ్ళిందో, 1 మంత్ లోనే 420 to 200 పడిపోయింది, హాఫ్ అయిపోయింది. సో ఇది వన్ ఆఫ్ ది హార్డెస్ట్ హిట్టింగ్ స్టాక్ రామ్కి. ఇలాంటి స్టాక్స్ ఏవైతే 50-50% పడ్డాయో, సో ఇక్కడ అమ్మే ఐ డోంట్ థింక్ ఇట్స్ బ్లాస్ బుక్ చేయడం వర్త్ కాదు. బట్ 270-280 వస్తే కనుక ఐ థింక్ ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్స్ లోకి షిఫ్ట్ అవుతుంది. గుడ్ ఐడియా. డివి రావు అడుగుతున్నారు, ఆయన దగ్గర పవర్ గ్రిడ్ 15% ప్రాఫిట్ లో ఉన్నారు, ఒక 1000 అమ్మి ఎన్టీపీసీ కొందాం అనుకుంటున్నారు. ఒకటేమో ట్రాన్స్మిషన్ రంగంలో ఉన్న కంపెనీ పవర్ గ్రిడ్ అనేది, పవర్ జనరేషన్ కంపెనీ కొందాం అనుకుంటున్నారు. మంచి ఆలోచన, ఒకటే కంపెనీలో ఉండే బదులు రెండు కంపెనీలుగా డైవర్సిఫై కావచ్చు. కుటుంబ వారు చేయొచ్చా? చేయొచ్చు అని అంటారండి, డెఫినెట్లీ గుడ్ బెట్ అవుతుందని చెప్పేసి అంటారు, చేయమంటారు. ఓకే, తర్వాత కెనరా బ్యాంక్ కృష్ణ చింతలపాటి. కెనరా బ్యాంక్ 400 రూపాయలు, కోల్ ఇండియా 415 ఇంకా రాశారు, ఈ రెండు తీసుకుందాం ప్రస్తుతానికి. రాజేంద్ర గారు, కెనరా బ్యాంక్ టెక్నికల్ ఎలా ఉంది? ఐ థింక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ అండి. ఐ థింక్ దీనిలో స్ప్లిట్ కూడా అనౌన్స్ చేశారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ప్రాబ్లీ ఒకవేళ లో లెవెల్లో ఉంటే కనుక ఇట్స్ వెరీ వెరీ గుడ్. బట్ ఈ స్టేజ్ లో కొద్దిగా రెసిస్టెన్స్ జోన్ లో ఉంటుంది, 620 ఆ రేంజ్ వస్తే కనుక. బట్ దీనికి కీ సపోర్ట్ అనేది 520 దగ్గర ఉంది. సో దట్స్ వాట్ ఈస్ ద రేంజ్. ఒకవేళ పొజిషన్ ఉండి లాంగ్ టర్మ్ అయితే ఐ థింక్ వన్ షుడ్ హోల్డ్, లాంగ్ టర్మ్ హోల్డ్. కోల్ ఇండియా కూడా ఐ థింక్ హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? డెఫినెట్లీ హోల్డ్ చేయమంటానండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. వన్ ఆఫ్ ద బెటర్ పిఎస్యు స్టాక్స్. ఓకే, తర్వాత సాయి లహరి అడుగుతున్నారు, మిందా కార్ప్ 205 రూపాయలు ఉన్నాయి, పవర్ గ్రిడ్ ఉన్నాయి 310, ఐటీడీ సిమెంటేషన్. సో ఈ మూడు హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఆల్ త్రీ మంచి కంపెనీస్ లో ఉన్నారండి, అండ్ మోర్ ఓవర్ రిజల్ట్స్ టైం కూడా అనమాట. అండ్ ట్రేడింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డే చేయమంటాను ఆల్ త్రీ. మిండాకార్ప్ కెన్ గివ్ గుడ్ రిజల్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఐటీడీ సిమెంటేషన్ చూసాం రీసెంట్లీ, 52 వీక్ హైస్ కూడా టచ్ అయ్యి గుడ్ ఆర్డర్ బుక్ ఉన్న ఇన్ఫ్రాస్పేస్ లో ఎక్స్పోజర్ కావాలనుకుంటే ఉండాల్సిన కంపెనీ కూడా. స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఆల్ త్రీ, బట్ అన్సర్టెన్ మార్కెట్ కాబట్టి, ఎలక్షన్స్ టైం కాబట్టి ఒక ట్రేడింగ్ స్టాప్ అనమాట. బట్ ఇట్ షుడ్ బి డిస్టెంట్, 10-15% బిహైండ్ పెట్టాలి ట్రేడింగ్ స్టాప్. ఓకే, సాయి నిశాంత్ అడుగుతున్నారు, ఐడియా ఫోర్జ్ అండ్ యూని పార్ట్స్ ఈ రెండు కరెంట్ లెవెల్స్ లో ఎంటర్ కావచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఐడియా ఫోర్జ్ డ్రోన్ ప్లేలో హై ఎక్స్పెక్టేషన్స్ తోటి లిస్ట్ అయిన కంపెనీ అండి, కానీ ఆ తర్వాత డిసప్పాయింట్ చేసింది. ఆన్ అండ్ ఆఫ్ కంపెనీ ఈ వాల్యుయేషన్ కూడా సస్టైన్ చేసుకుందామా అన్నట్టు అనమాట న్యూస్ ఇస్తుంది, కానీ స్టాక్ మాత్రం పెర్ఫామ్ చేయట్లేదు. మోస్ట్ రీసెంట్లీ కూడా చెప్పారనమాట, ఏదో లాజిస్టిక్ స్పేస్ లో మేము ఈవెన్ 10 కేజీ మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ వాడతాం డ్రోన్ ద్వారా అని చెప్పేసి అని చెప్పినా కూడా స్టాక్ రియాక్ట్ కల్లా 52 వీక్ క్లోజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ వన్ గుడ్ రిజల్ట్ కెన్ చేంజ్ ద ఫార్చ్యూన్స్. రిజల్ట్ చూసే వరకు మాత్రం డెఫినెట్లీ ఐ వుడ్ అవాయిడ్. ఓకే, అనూష దుబాయ్ నుంచి, డిక్సన్ టెక్నాలజీస్ 2800 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 150% ప్రాఫిట్లో ఉన్నారు, అమ్మవలసిన అవసరం ఉందా? అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళిపోయిన వసంత్ గారు నిన్న, ఆల్మోస్ట్ ఇట్ మేడ్ ఎ న్యూ హై. సో ఐ డోంట్ థింక్ అమ్మాల్సిన అవసరం అయితే కనపట్లేదు. బట్ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవాలి, ఇట్స్ వెరీ ఫార్. బట్ డెఫినెట్లీ ఐ థింక్ స్టాప్ లాస్ అనేది మస్ట్ ఇలాంటి స్టాక్స్ కి, ఎందుకంటే గతంలో కూడా ఇది 6200 కెళ్ళి 2500 కూడా రావటం చూసాం. సో ప్రీవియస్ స్టాప్ ఏదైతే ఉందో 6200 స్టాప్ లాస్ పెట్టుకొని రన్ చేయమని చెప్తాను. మేబీ 5 ఫిగర్ వచ్చినప్పుడు అరౌండ్ 10,000 దగ్గర 50% ప్రాఫిట్ చేసుకుంటాం. అలాగే మీరు తానలా పిఎఫ్సి కొనుక్కోవచ్చా 5 ఇయర్స్ కోసం ఉన్నారు, పిఎఫ్సి తప్పకుండా కొనుక్కోండి. తానలా ఈజ్ స్పెక్యులేటివ్ స్టాక్, దాన్ని మేము సజెస్ట్ చేయం కొనటానికి. ఓకే, కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం, మిగతా మెయిల్స్ని మనం పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుంటాం. అండ్ ఎంజాయ్ యువర్ వీకెండ్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ని బ్యాంకులో మెర్జ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు తెలియదు. బ్రోకింగ్ కంపెనీలన్నీ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తాయి చేస్తున్నాయి అనుకునే సమయంలో అసలు ఈ చర్య ఎందుకు తీసుకుంటుందో ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మన ఎవరికి అర్థం కాని అంశం. రిటైల్ ఇన్వెస్టర్స్ దీన్ని వ్యతిరేకించారు, కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సపోర్ట్ చేశారు, దాంతో ఈ ప్రక్రియ ముందుకు సాగుతోంది. అదర్వైజ్ దిస్ ఈజ్ ఏ గోల్డెన్ ఇరా ఫర్ ది బ్రోకింగ్ కంపెనీస్, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్స్ ఫోకస్డ్గా ఉన్న బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తున్న సమయం ఇది. మనం చూసాం నిన్న కూడా ఏంజెల్ 1 9% పెరిగింది స్టాక్, క్యూఐపి ఇష్యూ 7% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ కూడా. సో అనుకున్నాం మనం ఎక్కడ బ్లాక్ డీల్స్ క్యూఐపీస్ సక్సెస్ అవుతున్నాయంటే, ఎక్కడైతే ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉందో ఆ కంపెనీలు, వాటిల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ బ్లాక్ డీల్స్లో లేదా ఆ క్యూఐపీ ఇష్యూలో. నేను ఒక రోజులోనే క్యూఐపీ ఇష్యూలో ఏంజెల్ 1 ఇన్వెస్టర్స్కి 7% డిస్కౌంట్ ప్లస్ 9% పెరగటం 16% రిటర్న్ వచ్చినట్లయింది.
అఫ్కోర్స్ అక్కడ వాళ్ళు అమ్ముకున్నారని కాదు, బట్ నోషనల్లీ ఆన్ ఆన్ ది పేపర్. సో ఇటువంటి ఒక పరిస్థితి మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో కనిపిస్తోంది. మరొక అంశాన్ని కూడా ఈ ఇయర్లో మనం మాట్లాడుకోవాలి, లో క్వాలిటీ స్టాక్స్ ఈ సంవత్సరంలో అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో లో క్వాలిటీ స్టాక్స్ అవుట్ పెర్ఫామ్ చేశాయి గుడ్ క్వాలిటీ స్టాక్స్ని. ఎందుకంటే ప్రధానంగా లిక్విడిటీ, రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి వస్తున్న డబ్బు ఈ లో క్వాలిటీ స్టాక్స్ని చేస్ చేసి ఆ స్టాక్స్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. సో మనకు ఫైనాన్షియల్ ఇయర్ 24లో క్వాలిటీ అండ్ గ్రోత్ 36% ఆఫ్ ది స్టాక్స్ పెరిగితే 46% ఆఫ్ ది లో క్వాలిటీ స్టాక్స్ పెరిగాయి. సో ఇలా మనం గణాంకాలు చూడొచ్చు. కాబట్టి అలాగే ఈ ఏడాది కూడా జరుగుతుందంటే తప్పకుండా జరగదు. ఈ సంవత్సరం సెలెక్టివ్గానే రిటర్న్స్ ఉంటాయి, కాబట్టి ఫోకస్ ఆన్ ది క్వాలిటీ. ఎలాగో మనకు రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇప్పటికైతే మనకు ప్రస్తుతానికైతే న్యూస్ ఫ్లోస్ ఏం లేవు, అవన్నీ కూడా మనం దాదాపుగా ఇప్పటికి ఆగిపోయినట్లే. మేబీ ఫస్ట్ వీక్ నుంచి ఇక ఎర్నింగ్స్ మొదలు కావడం, ఫైనాన్షియల్ ఇయర్ మొదట్లో ఎలకేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, వాటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ పనిచేస్తాయి. అండ్ ఇవాళ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఆఖరి రోజు కాబట్టి ఎక్కువ మంది ఇంకా ఈ అడ్జస్ట్మెంట్స్ కొనసాగిస్తారు, అది కూడా మనకు ట్రేడింగ్ మీద ప్రభావం చూపించే అంశం ఇన్ అడిషన్ టు ది ఎక్స్పైరీ. కుటుంబరావు గారు, ఏంటి ఇవాళ వీకెండ్ ట్రేడింగ్ డే ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? రేంజ్ బౌండ్ గానే ఉంటుందండి. రిపీటెడ్ గా మనం లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా చెప్తున్నాం, ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది. బ్రేక్అవుట్ అంటూ రావడానికి మేజర్ న్యూస్ అంటూ ఉండాలి, కానీ ఆ న్యూస్ రానంత కాలం మాత్రం డెఫినెట్లీ మార్కెట్ ఈ ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 21,800 to 22,200 రేంజ్ లో ఉంటుంది. క్లియర్లీ ఇండెక్స్ మేనేజ్మెంట్ కూడా గత కొద్ది రోజుల మీద ఎట్లా నడుస్తుందో చూసాం. నిన్న గోల్డ్మ్యాన్ సాక్స్ రిపోర్ట్ ఆసరాగా తీసుకుని రిలయన్స్ ఏ విధంగా పెంచి ఇండెక్స్ మేనేజ్ చేశారో చూసాం. ఇన్ఫాక్ట్ రిలయన్స్ గెయిన్స్ కనుక తీసేస్తే కనుక లిటరల్లీ ఫ్లాట్ గా ఉన్నట్టే నిన్న కూడా మార్కెట్స్ అన్నమాట. కాబట్టి మార్కెట్ లో గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు, అడప తడప క్వాలిటీ మెట్క బ్యాక్ ఇన్ యాక్షన్ కూడా అవుతుంది స్టాక్ అనమాట. అందుకని ఎందుకంటే ఆల్రెడీ 100 టచ్ అయింది, టచ్ అయ్యి కరెక్ట్ అయినా కూడా లాస్ట్ ఇయర్ అంతా వెరీ నేరో రేంజ్ ఆఫ్ 25-30 రూపీస్ లో మూవ్ అయింది స్టాక్ అనమాట, 70-100 మధ్యలో. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో లో వచ్చింది, దట్ లో కూడా ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్స్ వీక్ కాబట్టి. కానీ అలా రీసెంట్ కమెంటరీని బట్టి మాత్రం దెర్ ఈస్ గుడ్ స్కోప్ ఆఫ్ కంపెనీ రికవరింగ్ బై సెప్టెంబర్, కాబట్టి ఆయనకి ఓపిక సెప్టెంబర్ వరకు కూడా నేను ఉంటాను అంటేనే ఈ స్టాక్ లో ఉండాలని. ఉమంగ్ డైరీ వన్ ఆఫ్ ది బెటర్ డైరీ కంపెనీస్ కూడా మనం చూస్తున్నాం, ఎక్కువగా ఇటు ఎయిర్లైన్స్ లో వాటిలన్నింటిలో కూడా అనమాట ఈ డైరీ పౌడర్ ఏదైతే ఉంటుందో చిన్న స్యాచెస్ అనమాట సప్లైస్ లో కూడా ఈ కంపెనీ దాదాపు లీడర్షిప్ ఉండింది. అయితే ఈ కంపెనీని అనమాట ఈ మధ్య ఏదైతే స్టాక్ స్ప్లిట్ అంతా ఈ 5 రూపీస్ పేడప్ అయిన తర్వాత అనమాట కొంచెం రేంజ్ బౌండ్ అయింది. ఏళ్ళది కూడా పెర్ఫార్మెన్స్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మార్చ్. మేబీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అనుకున్నట్టు వస్తే స్టాక్ కెన్ గో బ్యాక్ టు 100 అనమాట, అదర్వైజ్ స్టాక్ విల్ బి రేంజ్ బౌండ్ బిట్వీన్ 70-90. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు మురళీ కమలపడే. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. గుడ్ మార్నింగ్, అడగండి సార్. అపార్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్స్ట్రక్షన్ అండ్ శ్రీరామ్ పిస్టల్, ఈ 3 స్టాక్స్ లో పొజిషన్ తీసుకోవచ్చా అండి? అపార్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అండ్ శ్రీరామ్ పిస్టన్స్. అవును సార్. పొజిషన్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంటా ట్రేడింగ్ కోసం? ఇన్వెస్ట్మెంట్ సార్, 1-2 ఇయర్స్ కోసం. 1-2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా ఈ స్టాక్స్? లాస్ట్ 2 వీక్స్ నుంచి బాగా పెరిగిపోయాయి సార్ ఈ 3. అవును, అపార్, ఎస్, ఈ 2 బాగా పెరిగిన స్టాక్స్, శ్రీరామ్ పిస్టన్స్ కూడా. కుటుంబారు కొనుక్కోవచ్చా ఈ లెవెల్స్ లో? ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. బట్ ఓన్లీ థింగ్ ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్ గా చూసుకోవాలి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 52 వీక్ హైస్ దగ్గర ఉంది అపార్ కూడా అనమాట. 7,300 టచ్ అయ్యి ఇప్పుడు అరౌండ్ 7,000 క్లోజర్ గా ట్రేడ్ అవుతుంది. బట్ దేర్ ఈస్ స్టిల్ పొటెన్షియల్, పొటెన్షియల్ ఇన్ ద సెన్స్ స్టిల్ ఇది 10 రూపీస్ పేడ్ అప్ షేర్ అనమాట. కాబట్టి స్టాక్ స్ప్లిట్ కానీ అట్లా వచ్చినప్పుడు దేర్ ఆర్ గుడ్ గెయిన్స్ ఆన్ కార్డ్స్ అని చెప్పేసి కూడా అంటాను. అండ్ పెర్ఫార్మెన్స్ ఎనివే కన్సిస్టెంట్ గా ఉంది కాబట్టి ఒక స్మాల్ సపోర్ట్ 6,800 దగ్గర ఉంది అనమాట, క్లోజర్ టు దట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ బై చేయమని చెప్పేసి అని అంటాను. అండ్ శ్రీరామ్ పిస్టన్స్ వన్ ఆఫ్ ద బెటర్ కంపెనీ అండి, మనకు తెలుసు అనమాట కంట్రీలో మేజర్ 70-80% బిజినెస్ ఇస్ మొనోపలీ అనమాట శ్రీరామ్ పిస్టన్స్ కానీ సామ్కర్ కానీ ఇటు మెనన్ గ్రూప్ కానీ అనమాట. కాబట్టి ఆటో ఇన్సులరీ స్పెషల్ ఇట్ ఈస్ ఎ డీసెంట్ కంపెనీ టు హోల్డ్, డెఫినెట్లీ బై అంటాను.
ఓకే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు హర్విన్ సార్, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి సార్. నా దగ్గర అబాన్ ఆఫ్ షోర్ షేర్స్ ఉన్నాయి సార్, 82 రూపీస్ లో కొన్నాను సార్. ఓకే, అది బాగా డౌన్ లో ఉంది సార్. ఒకసారి కుటుంబరావు గారిని దాని గురించి చెప్తారేమో. అబాన్ ఆఫ్ షోర్ తగ్గింది, లాస్ట్ లో ఉన్నారు, ఏం చేయాలి? అబాన్ ఆఫ్ షోర్ మనం చూసామండి ఒకప్పుడు అనమాట, మేబీ ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనమాట, ఒక వెలిగెలిగా అనమాట, ఆ తర్వాత కొలాప్స్ అయిపోయిన కంపెనీ. దాన్ని రీస్ట్రక్చర్ చేస్తా, ఇటు దాన్ని టర్న్ అరౌండ్ చేస్తా, అష్ట కష్టాలు కుస్తీలు పడుతున్నారు అనమాట మేనేజ్మెంట్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ. దిట్స్ అండ్ వీక్ స్టాక్ అండి, అది గుర్తుంచుకోవాలి మీరు. బేసికల్లీ ఒక డార్క్ హార్స్ బెట్ కిందే అబాన్ ఆఫ్ షోర్ చూడాలి. కానీ ఎవరైతే కొన్నారో అది 25-30 రూపాయల దగ్గర నుంచి పెరిగేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అర్థం చేసుకోకుండా కొంటే గనక డెఫినెట్లీ మిస్టేక్ చేసినట్టే. ఎందుకంటే ఇవన్నీ కూడా లైక్ జేపీ కానీ రిలయన్స్ పవర్ కానీ ఇలాంటి స్టాక్స్ అనమాట. కాబట్టి ఇందులో పెద్దగా చెప్పాల్సింది లేదు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ టు కమ్ సో ఈజీలీ అబాన్ ఆఫ్ షోర్. మేబీ మే ఒక ఇన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ కానీ ఓటీఎస్ కానీ మేజర్గా అయితేనే స్టాక్ కెన్ కమ్ బ్యాక్ అగైన్ టు 65-70 లెవెల్స్. ఆ టైం అప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్తే అండి, అడగండి. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వసంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐఎల్ఎఫ్ ఫైనాన్స్ నా దగ్గర 50 షేర్స్ ఉన్నాయి సార్. అది ఐఎఫ్ఎల్ సార్? అవును సార్. ఐఎఫ్ఎల్ 414 ఎంటర్ పాయింట్లో ఎంటర్ అయినాను. ఏ ప్రైస్లో కొన్నారు? 414. ఓకే రాజేంద్ర గారు, సరే ఫండమెంటల్గా ఎంత హడావిడి జరగాలో అంతా జరిగింది. ఇప్పుడు ఏదో స్పెషల్ ఆడిట్ కూడా జరుగుతోంది. ఏమైనా టెక్నికల్ బౌన్సెస్ వచ్చే అవకాశం ఉందా ఐఎఫ్ఎల్ ఫైనాన్స్లో? 414లో కొన్నారాయన. ఐ థింక్ బౌన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, కానీ 414 వస్తుందా అనేది ఇట్స్ డౌట్ఫుల్ అండి ఇమీడియట్లీ. ఎందుకంటే నిన్న మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 10% అప్ మోర్ అవటం చేసాం నిన్న లోస్ నుంచి. సో -3% నుంచి +10%. సో ఇలాంటి మోస్ ఏమైనా వస్తే కనుక ఇట్ క్యాన్ హిట్ దట్ మేబీ 385-395 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఐ థింక్ యూ షుడ్ కీప్ అండి. ఎందుకంటే దానిలో మోస్ట్ ఆఫ్ ద న్యూస్ నెగటివ్ న్యూస్ ఏదైతే ఉందో అది అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 703 నుంచి 313 దాకా కూడా రావటం చూసాం, అండ్ 280 అనేది ఆల్మోస్ట్ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. సో నా ఉద్దేశంలో ఐ షుడ్ హోల్డ్ ఆన్ లాంగ్ టర్మ్ కి అయితే, లేదు షార్ట్ టర్మ్ కి తీసుకున్నానంటే కనుక ఐఎఫ్ఎల్లో 392-400 ఆ రేంజ్ వస్తే కనుక ఐ షుడ్ ట్రై టు బుక్ సమ్ లాసెస్ ఆ 10-20 రూపీస్ అయితే. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే సార్. నేను ఇక్కడ ఆదిత్య మాట్లాడుతున్నా సార్. ఇది యూపీఎల్ తీసుకున్నాను 700లో. 700లో కొన్నారు యూపీఎల్? ఓకే సార్. అది చాలా తీసేయాలా సార్? కుటుంబరావు సార్ యూపీఎల్ మీరు కొన్న ప్రైస్ నుంచి బాగా తగ్గిపోయింది, 60-50% తగ్గిపోయింది. అంటే ఆయన రైట్స్ సబ్స్క్రైబ్ చేశారో లేదో తెలియదు అండి. రైట్స్ సబ్స్క్రైబ్ చేస్తుంటే కనుక కాస్ట్ తగ్గుంటుంది అనమాట. బట్ డెఫినెట్లీ అనమాట హోల్డ్ చేయమంట. యాజ్ ఆఫ్ నౌ చాలా స్టాక్స్ మనం అబ్జర్వ్ చేసాం. వన్స్ ఎఫ్ఎండో నుంచి బయటకు వచ్చిన తర్వాత అనమాట మేబీ డెల్టా ల్యాండ్ స్టాక్ వీక్ అయినా కూడా అనమాట వేరే స్టాక్స్ పెరగటం చూసాం. అండ్ వర్స్ట్ అయితే యూపీఎల్ అయిపోయింది, 52-week లోస్ దగ్గర ఉంది, ఎక్స్ రైట్స్ ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ మాత్రం డెఫినెట్లీ అమ్మద్దు, హోల్డ్ చేయమని అంటాను. ఓకే, రైట్. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి యూపీఎల్, లాస్ట్ రికవర్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, పేషెన్స్ కావాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. అడగండి సార్. నా పేరు భాస్కర్ అండి, భాస్కర్, హైదరాబాద్ అండి. ఆంధ్ర సూపర్ స్టోర్ షేర్ గురించి అడగను. ఆంధ్ర షుగర్స్ ఎక్కడ కొన్నారు, ఏ రేట్లో కొన్నారు? 116 దగ్గర 2000 షేర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వేరే దానికి చేంజ్ అవ్వచ్చు? కుటుంబరం తన చెప్పచ్చు. ఓకే, ఆంధ్ర షుగర్స్ పరిస్థితి ఏంటి? 116లో కొన్నారు, ఇప్పుడు 96 రూపాయలు ఉంది. కొంచెం హైలోనే కొన్నారండి స్ప్లిట్ తర్వాత అనమాట. ఏదైతే 128 హై వచ్చిందో దాన్ని క్లోజర్గా కొన్నారు. ఫండమెంటల్లీ ఎక్స్ట్రీమ్లీ సౌండ్ స్టాక్ అండి. అందరూ షుగర్స్ షుగర్స్ అని చెప్పేసి అని కన్ఫ్యూజ్ అవుతారు, కానీ
50% ఆఫ్ ది టర్న్ ఓవర్ కెమికల్స్ లో వస్తుంది. ఆస్ప్రిన్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కంట్రీ కూడా అనమాట. కాబట్టి ఈ కంపెనీకి రీరేటింగ్ అనేది ఓవర్ డ్యూ. నన్ను అడిగితే కనుక కాస్త లిక్విడిటీ ఏదైతే పెరిగిందో అనమాట పోస్ట్ స్ప్లిట్, డెఫినెట్లీ ఇన్ లాంగ్ టర్మ్ గుడ్ ఇదేనమాట. కంపెనీకి కంగారు పడి అమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు 52 వీక్ లో దగ్గర ఉంది, ఈ లెవెల్స్ లో అయితే అమ్మద్దు అంటాను. 116 ఈజీగా అటెంప్ట్ చేస్తుంది స్టాక్ బిఫోర్ జూన్ జూలై అట్లా అనమాట. ఆ టైం అప్పుడు రీషఫుల్ చేసుకోవాలంటే వేరే సాలిడ్ ఫ్రంట్ లైన్ స్టాక్ కి షిఫ్ట్ అవ్వాలంటే ఆ టైం అప్పుడు షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే ఇవాళ వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ లిస్ట్ లో లోకేష్ మెషిన్స్ కూడా పెట్టుకోవాలి. ఈ కంపెనీకి ఆర్మ్స్ లైసెన్స్, అసాల్ట్ రైఫిల్, తుపాకీ, వీళ్ళు తయారు చేసే తుపాకీ కోసం ఒక లైసెన్స్ వచ్చింది హోమ్ మినిస్ట్రీ నుంచి. సో దిస్ ఈజ్ వన్ అఫ్కోర్స్ మార్కెట్ అభిజ్ఞ వర్గాలకు ముందే తెలుస్తుంది, అందుకనే 2 రోజుల నుంచి స్టాక్ పెరిగింది. ఇవాళ కూడా బహుశా లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది, యాక్టివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మరో కాలర్ ఉన్నారా? హలో, హలో హలో, నరసింహారెడ్డి అండి. నరసింహారెడ్డి గారు అడగండి. సార్ హలో, ఉన్నాను. గుడ్ మార్నింగ్ అండి, నరసింహారెడ్డి హైదరాబాద్ నుంచి. అడగండి నరసింహారెడ్డి గారు. ఒక చిన్న చిన్న సజెషన్ అండి. ఆ చిన్న సజెషన్ ఏంటంటే, కాలర్స్ వాళ్ళు ఎవరైతే ఏ కంపెనీస్ నుంచి అయితే అడుగుతున్నారో, మాకు ఆడిబుల్ గా లేదండి అది. మీరు కొంచెం డిస్ప్లే చేయొచ్చు కదా, వాళ్ళు ఏ కాలర్ ఏ కంపెనీ నుంచి అడుగుతున్నారో. ఇది మేము 16-17 సంవత్సరాల నుంచి చేయలేని పని. మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతూ ఉంటారు, చాలామంది అడుగుతుంటారు. మీరు లైవ్లో అడిగేదాన్ని మేము ఎలాగా డిస్ప్లే చేస్తాము మహానుభావ? మీ మాట నోట్లోంచి వచ్చిందే తడవుగా. బహుశా రాబోయే రోజుల్లో ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా వాడి మీ నోట్లోంచి మాట రావటమే తడవుగా స్క్రీన్ మీద అది టెక్స్ట్లో వచ్చే విధంగా సాఫ్ట్వేర్లు ఏమైనా వస్తే చేయగలుగుతాం. అదర్వైజ్ చేయలేమండి. లైవ్ ప్రోగ్రామ్ ఇది, రికార్డెడ్ ప్రోగ్రామ్స్ నేషనల్ ఛానల్స్ అందరూ కూడా రికార్డెడ్ చేస్తారు. అందుకని వాళ్ళు ఆ స్టాక్స్ పేర్లు వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అయినట్లు కనిపిస్తుంది మనకు. కానీ అసలు వాస్తవం ఏంటంటే అది రికార్డెడ్ ప్రోగ్రామ్, మనదేమో లైవ్ ప్రోగ్రామ్. అందువల్ల చేయటం కష్టం. దయచేసి మన్నించండి, మీరు అడిగిన కోరికను నెరవేర్చలేనందుకు. మేము ఏదైనా విషయంలో ఫెయిల్ అయ్యాం ఈ 16 సంవత్సరాల్లో లేదా 17 సంవత్సరాల్లో అంటే ఓన్లీ ఈ ఒక్క ఆస్పెక్ట్లోనే. మీరు ఆ కాలర్స్ అడిగే ప్రశ్నలను మేము తెర మీద డిస్ప్లే చేయలేకపోతున్నాం. చూద్దాం, భవిష్యత్తులో ఏమైనా ఆ మేరకు పరిష్కారం దొరుకుతున్నాయోనండి. మీకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం. మార్కెట్స్ ప్రారంభమయ్యాయి. 55 పాయింట్ల లాభం కనిపిస్తోంది నిఫ్టీలో, అలాగే బ్యాంక్ నిఫ్టీలో 140 పాయింట్ల లాభం కనిపిస్తోంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 260 పాయింట్స్ రిలేటివ్లీ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1300 స్టాక్స్ లాభాలతో, అలాగే 289 స్టాక్స్ నష్టాలతో. ఇవాళ ఐటీ కూడా పెర్ఫామ్ చేస్తుంది, ఇది ఒక మంచి విషయం. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అలాగే ఎస్బీఐ 740 1% పెరిగింది, పిఎన్బి పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగింది, ఇండస్ఇండ్ బ్యాంక్ పెరిగింది, కోటక్ మహీంద్రా బ్యాంక్ పెరిగింది. సో 155 పాయింట్ల లాభం బ్యాంక్ నిఫ్టీలో అందుకే కనిపిస్తుంది మనకు. పాజిటివ్ ఓపెనింగ్ లాస్ట్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్, లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఓ చేయి వేస్తోంది మార్కెట్లో లాభాలను ముందుకు తీసుకెళ్లేందుకు. అలాగే మిడ్ క్యాప్స్ పరిస్థితి చూద్దాం. ఫైజర్ పెరిగింది 7.5%. అలాగే సిఈఎస్సి ఈ పవర్ జనరేషన్ కంపెనీ, ఈ స్టాక్ కూడా పెరగటం చూస్తున్నాం. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బ్లాక్ డీల్ ఏదో జరుగుతోంది, అందులో 3% డౌన్. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 4%. ఇవాళ చాలా రోజుల తర్వాత ఒక వరుసగా 7 సెషన్ల నష్టాల తర్వాత అప్పర్ సర్క్యూట్ నిన్న కూడా 5% పెరిగింది, ఇవాళ 5% పెరిగింది. విఐపి ఇండస్ట్రీస్ 4.5% అప్. పిరమల్ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా లైఫ్, బిహెచ్ఈఎల్, ఐఎఫ్ఎల్ ఫైనాన్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, సుజలాన్ ఎనర్జీ, TV18, ఆర్బిఎల్ బ్యాంక్, జేబీఎం ఆటో, ఇలా మనకు గెయినర్స్ లిస్ట్ కనిపిస్తోంది. నష్టపోయినవి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఈజ్ డౌన్ 3.6%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆల్కెమ్ ల్యాబ్స్, సన్ఫార్మా అడ్వాన్స్డ్, ప్రెస్టీజ్ ఎస్టేట్, సారీగామా ఇండస్ట్రీస్, ఐడిఎఫ్సి, త్రివేణి టర్బైన్, టారెంట్ ఫార్మా, ఇలా మనకు నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ కనిపిస్తుంది. లొకేష్ మెషిన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 390 రూపీస్. మనం మాట్లాడుకున్నాం ఆర్మ్స్ లైసెన్స్ వచ్చింది వీళ్ళకి అని. సో మార్కెట్ థమ్స్ అప్ చూపిస్తోంది లొకేష్ మెషిన్స్కి. వెరీ గుడ్ డెవలప్మెంట్ ఫర్ లొకేష్. చాలా రోజుల తర్వాత లొకేష్లో ఒక మంచి యాక్షన్ అనేది 10% ఆల్మోస్ట్ పెరిగింది. చాలెట్ హోటల్స్ పెరిగింది 3.2%. రాజేంద్ర గారు, నిఫ్టీ ప్రాబ్లీ అక్కడే ఉందండి. నిన్నటి హై ఇంపాక్ట్ 22,204 బ్రీచ్ అవుతేనే దేర్ ఇస్ ఎ ట్రేడ్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ మీరు చెప్పిన లాట్ ఆఫ్ మిడ్ క్యాప్స్ దే ఆర్ డూయింగ్ గుడ్.
సో ఇన్ఫాక్ట్ ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో మోస్ట్ లైక్లీ ఈ రోజంతా నావ్ ప్రాప్అప్ అండ్ బుక్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాల్యూమ్స్ కూడా థిన్ ఉన్నాయి కాబట్టి బెటర్ టు స్టే అవే. సో వన్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ 47,000 పైన హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతుంది కనుక మేబీ 300 to 400 పాయింట్స్ అప్ మోకి విత్ అబౌట్ 150 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఐ థింక్ బై చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే లోకేష్ కూడా హై నుంచి కొద్దిగా కిందకు వచ్చింది, 385-386 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఓకే ఇక మెయిల్స్లోకి వెళ్దాం. ఎల్ శ్రీనివాస్ కరీంనగర్ నుంచి, దాల్మియా భారత్ 2250లో, కాన్సాయ్ నెరోలాక్ 315లో ఇలా కొన్నారైనా యావరేజ్ చేయొచ్చా, ఎంతకాలం హోల్డ్ చేయొచ్చు వీటిని? కుటుంబరావు గారు, దాల్మియా భారత్ లాంగ్ టర్మ్ లో డీసెంట్ రిటర్న్స్ అయితే ఇస్తుందండి. యాస్ ఆఫ్ నౌ అయితే కనుక కాస్త అండర్ పర్ఫార్మెన్స్ ఉంది, ఎందుకంటే ఇలా ఎక్విజిషన్ ఒకటి ఏదైతే కంప్లీట్ కాలేదో జేపీ వెంచర్స్ అనమాట, బట్ దానివల్లనే స్టాక్ సబ్డ్యూడ్ గా ఉంది. బట్ ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ద థర్డ్ లార్జెస్ట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కంట్రీ అని గుర్తుంచుకోవాలి. అండ్ రీసెంట్ అనమాట ఏదైతే ఒకటి ఆర్సీఎఫ్ ఆర్ ఆర్పిఎఫ్ అని చెప్పేసి ఏదైతే వీళ్ళు ఒక యాడ్ క్యాంపెయిన్ మొదలు పెట్టారనమాట, రూఫ్ అండ్ పిల్లర్ ఫౌండేషన్ అనమాట, ఈస్ క్యాచింగ్ అప్ పబ్లిక్ లో. కాబట్టి నేను అనుకుంటాం డెఫినెట్లీ స్టాక్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్ ఇన్ లాంగ్ టర్మ్. కాన్సైన్ ఏరోలాక్ మాత్రం డెఫినెట్లీ కాస్త కాంపిటీషన్ పెరుగుతుంది, దీంతో మల్టీనేషనల్ అయినా సరే పెయింట్ ఇండస్ట్రీలో ఇటు బిర్లాస్ జిందాల్స్ అందరూ ఎంట్రీ తర్వాత మరి ఎట్లా ఉంటుంది వీళ్ళ ఫ్యూచర్ అనేది ఇమీడియట్ గా చెప్పడం అయితే డిఫికల్ట్. యావరేజింగ్ కంటే కూడా కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ కాబట్టి ఎక్స్ డివిడెండ్ అయినప్పుడు స్టాక్ ర్యాలీలో అమ్మేసుకోవటం బెటర్ అంట. ఓకే విఐపి ఇండస్ట్రీస్ ఒకటి పెరిగింది ఆల్మోస్ట్ 7.6%, 500 రూపీస్ అయిపోయింది విఐపి ఇండస్ట్రీస్ స్టాక్ ప్రైస్. అలాగే అరుంధతి అడుగుతున్నారు, జిఎంఎం ఫాడ్లర్ 1400లో 200 షేర్లు హోల్డ్ చేస్తున్నారు, ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదు, అంటే ఇది ఎగ్జిట్ అయిపోయి ఏదైనా బ్యాంక్ షేర్ తీసుకోవచ్చా? జిఎంఎం ఫాడ్లర్ డెఫినెట్లీ అండర్ పర్ఫార్మర్ అండి. లాస్ట్ 2 ఇయర్స్ లో మనం చూసాం వీళ్ళ ఎఫిషియన్స్ కానీ దాని అబ్జార్ప్షన్ స్లో అయ్యి కానీ అండర్ పర్ఫార్మెన్స్ ఉండి కూడా కంపెనీ అనమాట రీరేటింగ్ లో కూడా నెగిటివ్ అనమాట, డౌన్వర్డ్ రీరేటింగ్ రావటం స్టాక్ 52 వీక్ లోస్ కి పడిపోవటం కూడా చూసినాం. డెఫినెట్లీ నేను అనుకుంటాం అట్ కరెంట్ లెవెల్స్ వాల్యూ ఉన్నా కూడా అవుట్ పెర్ఫార్మర్ అవటం డిఫికల్ట్. 2-3 క్వార్టర్లు అనమాట ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపిస్తే తప్పితే కానీ స్టాక్ మళ్ళీ 1500-1600 లెవెల్ రాదు ఇమీడియట్ గా అంటే మాత్రం డెఫినెట్లీ షిఫ్ట్ ఏ బ్యాంకింగ్ దట్ టు మేబీ పిఎస్యు బ్యాంక్స్ అనమాట లైక్ కెనరా బ్యాంక్ లాంటిది కానీ అలాంటివి షుడ్ గివ్ బెటర్ రిటర్న్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ మూవ్స్ ఎలా ఉంటాయి అంటే మనకు ఉదాహరణ రామ్కే ఇన్ఫ్రా, ఈ స్టాక్ ఇవాళ 11% పెరిగింది, 500 రూపాయల దగ్గర మళ్ళీ కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. సో మనకు తెలుసు 1000 రూపీస్ వరకు వెళ్ళి మళ్ళీ 400కి వచ్చేసి ఇలాగ గాబరా పెట్టిన స్టాక్ ఇది, ఇవాళ ఒక అప్ మూవ్ అనేది చూస్తున్నాం. తర్వాత మెయిల్ శారద అడుగుతున్నారు, ఐపీఎల్ షేర్స్ ఉన్నాయట 330 రూపాయలు, ఐ థింక్ ఇండియా పెస్టిసైడ్స్ అనుకుంటాను, ఐపీఎల్ 1000 షేర్లు ఉన్నాయి 330లో ఏం చేయొచ్చు? ఎందుకంటే ఆ స్టాక్ మనం చూసాం లాస్ట్ 6 మంత్స్ లో ఏదైతే 200 నుంచి 420 దాకా వెళ్ళిందో 1 మంత్ లోనే 420-200 పడిపోయింది, హాఫ్ అయిపోయింది. సో ఇది వన్ ఆఫ్ ది హార్డెస్ట్ హిట్టింగ్ స్టాక్ రామ్ కి, ఇలాంటి స్టాక్స్ ఏవైతే 50-50% పడ్డాయో. సో ఇక్కడ అమ్మే ఐ డోంట్ థింక్ ఇట్స్ బ్లాస్ బుక్ చేయడం వర్త్ కాదు, బట్ 270-280 వస్తే కనుక ఐ థింక్ ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్స్ లోకి షిఫ్ట్ అవుతాం, దట్స్ ఎ గుడ్ ఐడియా. డివి రావ్ అడుగుతున్నారు, ఆయన దగ్గర పవర్ గ్రిడ్ 15% ప్రాఫిట్ లో ఉన్నారు, ఒక 1000 అమ్మి ఎన్టీపీసీ కొందాం అనుకుంటున్నారు. ఒకటేమో ట్రాన్స్మిషన్ రంగంలో ఉన్న కంపెనీ పవర్ గ్రిడ్ అనేది, పవర్ జనరేషన్ కంపెనీ కొందాం అనుకుంటున్నారు, మంచి ఆలోచన. ఒకటే కంపెనీలో ఉండే బదులు 2 కంపెనీలుగా డైవర్సిఫై కావచ్చు. కుటుంబం చేయొచ్చా? చేయొచ్చు అని అంటారు అండి, డెఫినెట్లీ గుడ్ బెట్ అవుతుందని చెప్పేసి అంటారు, చేయమంటారు. ఓకే తర్వాత కెనరా బ్యాంక్, కృష్ణ చింతలపాటి, కెనరా బ్యాంక్ 400 రూపాయలు, కోల్ ఇండియా 415 ఇంకా రాశారు, ఈ రెండు తీసుకుందాం ప్రస్తుతానికి. రాజేంద్ర గారు, కెనరా బ్యాంక్ టెక్నికల్ ఎలా ఉంది? ఐ థింక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ అండి, ఐ థింక్ దీనిలో స్ప్లిట్ కూడా అనౌన్స్ చేశారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ప్రాబ్లీ ఒకవేళ లో లెవెల్లో ఉంటే కంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్, బట్ ఈ స్టేజ్ లో కొద్దిగా రెసిస్టెన్స్ జోన్ లో ఉంటుంది 620 ఆ రేంజ్ వస్తే కనుక,
బట్ దీనికి కీ సపోర్ట్ అనేది 520 దగ్గర ఉంది. సో దట్స్ వాట్ ఈస్ ద రేంజ్. ఒకవేళ పొజిషన్ ఉండి లాంగ్ టర్మ్ అయితే ఐ థింక్ వన్ షుడ్ హోల్డ్. లాంగ్ టర్మ్ హోల్డ్. కోల్ ఇండియా కూడా ఐ థింక్ హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? డెఫినెట్లీ హోల్డ్ చేయమంటానండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. వన్ ఆఫ్ ద బెటర్ పిఎస్యు స్టాక్స్. ఓకే. తర్వాత సాయి లహరి అడుగుతున్నారు, మిందా కార్ప్ 205 రూపాయలు ఉన్నాయి, పవర్ గ్రిడ్ ఉన్నాయి 310, ఐటీడీ సిమెంటేషన్. సో ఈ మూడు హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఆల్ త్రీ మంచి కంపెనీస్లో ఉన్నారండి, అండ్ మోర్ ఓవర్ రిజల్ట్స్ టైం కూడా అనమాట. అండ్ ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డే చేయమంటాను ఆల్ త్రీ. మిండా కార్ప్ కెన్ గివ్ గుడ్ రిజల్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఐటీడీ సిమెంటేషన్ చూసాం రీసెంట్లీ, 52 వీక్ హైస్ కూడా టచ్ అయ్యి గుడ్ ఆర్డర్ బుక్ ఉన్న ఇన్ఫ్రాస్పేస్లో ఎక్స్పోజర్ కావాలనుకుంటే ఉండాల్సిన కంపెనీ కూడా. స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఆల్ త్రీ, బట్ అన్సర్టెన్ మార్కెట్ కాబట్టి, ఎలక్షన్స్ టైం కాబట్టి ఒక ట్రేడింగ్ స్టాప్ అనమాట. బట్ ఇట్ షుడ్ బి డిస్టెంట్, 10-15% బిహైండ్ పెట్టాలి ట్రేడింగ్ స్టాప్. ఓకే. సాయి నిశాంత్ అడుగుతున్నారు, ఐడియా ఫోర్జ్ అండ్ యూనిపార్ట్స్ ఈ రెండు కరెంట్ లెవెల్స్లో ఎంటర్ కావచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఐడియా ఫోర్జ్ డ్రోన్ ప్లేలో హై ఎక్స్పెక్టేషన్స్ తోటి లిస్ట్ అయిన కంపెనీ అండి, కానీ ఆ తర్వాత డిసప్పాయింట్ చేసింది. ఆన్ అండ్ ఆఫ్ కంపెనీ ఈ వాల్యుయేషన్ కూడా సస్టైన్ చేసుకుందామా అన్నట్టు అనమాట న్యూస్ ఇస్తుంది, కానీ స్టాక్ మాత్రం పెర్ఫామ్ చేయట్లేదు. మోస్ట్ రీసెంట్లీ కూడా చెప్పారనమాట, ఏదో లాజిస్టిక్స్ ప్లేస్లో మేము ఈవెన్ 10 కేజీ మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ వాడతాం డ్రోన్ ద్వారా అని చెప్పేసి అని చెప్పినా కూడా స్టాక్ రియాక్ట్ కల్లా 52 వీక్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ వన్ గుడ్ రిజల్ట్ కెన్ చేంజ్ ద ఫార్చ్యూన్స్. రిజల్ట్ చూసే వరకు మాత్రం డెఫినెట్లీ ఐ వుడ్ అవాయిడ్. ఓకే. అనూష దుబాయ్ నుంచి, డిక్సన్ టెక్నాలజీస్ 2800 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 150% ప్రాఫిట్లో ఉన్నారు, అమ్మవలసిన అవసరం ఉందా? అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళిపోయిన వసంత్ గారు నిన్న, ఆల్మోస్ట్ ఇట్ మేడ్ ఎ న్యూ హై. సో ఐ డోంట్ థింక్ అమ్మాల్సిన అవసరం అయితే కనపట్లేదు, బట్ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవాలి, ఇట్స్ వెరీ ఫార్. బట్ డెఫినెట్లీ ఐ థింక్ స్టాప్ లాస్ అనేది మస్ట్ ఇలాంటి స్టాక్స్ కి, ఎందుకంటే గతంలో కూడా ఇది 6200కి వెళ్ళి 2500 కూడా రావటం చూసాం. సో ప్రీవియస్ స్టాప్ ఏదైతే ఉందో 6200 స్టాప్ లాస్ పెట్టుకొని రన్ చేయమని చెప్తాను. మేబీ 5 ఫిగర్ వచ్చినప్పుడు అరౌండ్ 10,000 దగ్గర. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి పునఃస్వాగతం. 22,172 ఈ లెవెల్ కనిపిస్తుంది మనకు నిఫ్టీకి సంబంధించి, సుమారుగా ఒక 40-50 పాయింట్ల లాభం కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సో చూద్దాం ఈరోజు కూడా రిలయన్సెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి వాటిలో ఏమైనా ఫాలో అన్ బయింగ్ ఉంటుందా, లేదు కొత్త స్టాక్స్ తెర మీదకి వస్తాయా, మిడ్ స్మాల్ క్యాప్స్ ఏ విధంగా ట్రేడ్ అవుతాయి, ఇవన్నీ కూడా చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు. ఇంకా కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ తీసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? అరుణ్ రెడ్డి సార్, సిరిపురం నుంచి. అడగండి అరుణ్. సార్, ఎల్ఎన్టీ స్టాక్ బిఫోర్ రిజల్ట్స్ తీసుకోవచ్చా సార్? బిఫోర్ రిజల్ట్ తీసుకోవచ్చా? అవును సార్. ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 2 ఇయర్స్. 3 ఇయర్స్? అవును సార్. ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 50 షేర్స్ సార్. 50 షేర్స్ కొందాం అనుకుంటున్నారు? అవును సార్. కుటుంబరావు, 3 ఇయర్స్ కోసం సరే, రిజల్ట్తో పెద్దగా అంత నిమిత్తం ఉంటుందని అనుకోవడం లేదు. ఎనీవే, రిజల్ట్కి ముందు తీసుకోవచ్చా, రిజల్ట్ తర్వాత తీసుకోవచ్చా? ఎల్ఎన్టీకి రిజల్ట్ సంబంధం లేదండి, బ్లూ చిప్ స్టాక్ అనమాట. మేబీ రిజల్ట్ టైం అప్పుడు కాస్త హైపర్ వొలటిలిటీ ఉన్నా కూడా స్టాక్ లాంగ్ టర్మ్ లో డీసెంట్ రిటర్న్స్ ఇవ్వగలిగే స్టాక్. ఓన్లీ థింగ్ ఆయన పొజిషనల్ ట్రేడ్ అంటే గనక సేఫ్ ఆర్ 3 మంత్స్ కానీ 4 మంత్స్ ఇట్లా అని అనుకుంటే గనక టెక్నికల్ వ్యూ తీసుకుని బై చేయటం బెటర్. ఫండమెంటల్స్ ఎనీవేస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కాబట్టి. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, శుభోదయం వసంత్ గారు. నమస్తే, అడగండి. సభ్యులందరికి శుభోదయం. నా దగ్గర మేఘమణి ఆర్గానిక్స్ ఒక 200 ఉన్నాయి, ఇంకొకటి ఉమాంగ్ డైరీ అని మొన్న ఇది మన కుటుంబరావు గారు డైరీ బాగుంది అంటున్నారు కదా, 200 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? రెండు కంపెనీలు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? వ్యూవర్స్ మాట్లాడుతుంది, ఏమీ వినపట్లేదు వసంత్ గారు, అసలు జీరో సౌండ్ వస్తుంది. ఓకే, కాబట్టి కంపెనీలు అనేది మీరే చెప్పాలి. ఏం చేస్తున్నారు, పిసిఆర్ వినిపిస్తుందా మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? వ్యూవర్స్ మాట్లాడేది అనలిస్టులు వినపట్టలేదు. మేఘమణి ఆర్గానిక్స్ గురించి అడిగారు, అలాగే ఉమాంగ్ డైరీ
ఈ రెండు ఆల్రెడీ ఉన్నాయి, ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? రెండు కూడా హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే కొంచెం డీసెంట్ స్మాల్ క్యాప్స్ అనమాట. అండ్ మెగామనీ ఇప్పుడిప్పుడే కాస్త బ్యాక్ ఇన్ యాక్షన్ కూడా అవుతుంది స్టాక్ అనమాట. అందుకని ఎందుకంటే ఆల్రెడీ 100 టచ్ అయింది, టచ్ అయ్యి కరెక్ట్ అయినా కూడా లాస్ట్ ఇయర్ అంతా వెరీ నేరో రేంజ్ ఆఫ్ 25-30 రూపీస్ లో మూవ్ అయింది స్టాక్ అనమాట, 70-100 మధ్యలో. ఇప్పుడు యాస్ ఆఫ్ నో లో వచ్చింది, దట్ లో కూడా ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్స్ వీక్ కాబట్టి. కానీ అలా రీసెంట్ కమెంటరీని బట్టి మాత్రం దెర్ ఈస్ గుడ్ స్కోప్ ఆఫ్ కంపెనీ రికవరింగ్ బై సెప్టెంబర్, కాబట్టి ఆయనకి ఓపిక సెప్టెంబర్ వరకు కూడా నేను ఉంటాను అంటేనే ఈ స్టాక్ లో ఉండాలని. ఉమంగ్ డైరీ వన్ ఆఫ్ ది బెటర్ డైరీ కంపెనీస్ కూడా మనం చూస్తున్నాం, ఎక్కువగా ఇటు ఎయిర్లైన్స్ లో వాటిలన్నిటిలో కూడా అనమాట ఈ డైరీ పౌడర్ ఏదైతే ఉంటుందో చిన్న స్యాచెస్ అనమాట సప్లైస్ లో కూడా ఈ కంపెనీ దాదాపు లీడర్షిప్ ఉండింది. అయితే ఈ కంపెనీని అనమాట ఈ మధ్య ఏదైతే స్టాక్ స్ప్లిట్ అంతా ఈ 5 రూపీస్ పేడప్ అయిన తర్వాత అనమాట కొంచెం రేంజ్ బౌండ్ అయింది. ఏళ్ళది కూడా పెర్ఫార్మెన్స్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మార్చ్, మేబీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అనుకున్నట్టు వస్తే స్టాక్ కెన్ గో బ్యాక్ టు 100 అనమాట, అదర్వైజ్ స్టాక్ విల్ బి రేంజ్ బౌండ్ బిట్వీన్ 70-90. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు మురళీ కనుమల్లపడే. గుడ్ మార్నింగ్ వసంత్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి సార్. అపార్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్స్ట్రక్షన్ అండ్ శ్రీరామ్ పిస్టల్, ఈ 3 స్టాక్స్ లో పొజిషన్ తీసుకోవచ్చా అండి? అపార్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అండ్ శ్రీరామ్ పిస్టల్స్. అవును సార్. పొజిషన్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంటా, ట్రేడింగ్ కోసం? ఇన్వెస్ట్మెంట్ సార్, 1-2 ఇయర్స్ కోసం. 1-2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా ఈ స్టాక్స్? లాస్ట్ 2 వీక్స్ నుంచి బాగా పెరిగిపోయాయి సార్ ఈ 3. అవును, అపార్, ఎస్, ఈ రెండు బాగా పెరిగిన స్టాక్స్, శ్రీరామ్ పిస్టన్స్ కూడా. ఇప్పుడున్నారు కొనుక్కోవచ్చా ఈ లెవెల్స్ లో? ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. బట్ ఓన్లీ థింగ్ ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్ గా చూసుకోవాలి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 52 వీక్ హైస్ దగ్గర ఉంది అపార్ కూడా అనమాట. 7,300 టచ్ అయ్యి ఇప్పుడు అరౌండ్ 7,000 క్లోజర్ గా ట్రేడ్ అవుతుంది. బట్ దేర్ ఇస్ స్టిల్ పొటెన్షియల్, పొటెన్షియల్ ఇన్ ద సెన్స్ స్టిల్ ఇది 10 రూపీస్ పేడ్ అప్ షేర్ అనమాట. కాబట్టి స్టాక్ స్ప్లిట్ గానీ అట్లా వచ్చినప్పుడు దేర్ ఆర్ గుడ్ గెయిన్స్ ఆన్ కార్డ్స్ అని చెప్పేసి కూడా అంటాను. అండ్ పెర్ఫార్మెన్స్ ఎనివే కన్సిస్టెంట్ గా ఉంది కాబట్టి ఒక స్మాల్ సపోర్ట్ 6,800 దగ్గర ఉంది అనమాట, క్లోజర్ టు దట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ బై చేయమని చెప్పేసి అని అంటాను. అండ్ శ్రీరామ్ పిస్టన్స్ వన్ ఆఫ్ ద బెటర్ కంపెనీ అండి, మనకు తెలుసు అనమాట కంట్రీలో మేజర్ 70-80% బిజినెస్ ఇస్ మొనోపోలీ అనమాట శ్రీరామ్ పిస్టన్స్ కానీ సామ్కర్ కానీ ఇటు మెనన్ గ్రూప్ కానీ అనమాట. కాబట్టి ఆటో ఇన్సులరీ స్పేస్ లో ఇట్ ఈస్ ఎ డీసెంట్ కంపెనీ టు హోల్డ్, డెఫినెట్లీ బై అంటాను. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు హర్వింద్ సార్, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి సార్. నా దగ్గర అబాన్ ఆఫ్ షోర్ షేర్స్ ఉన్నాయి సార్, 82 రూపీస్ లో కొన్నాను సార్. ఓకే, అది బాగా డౌన్ లో ఉంది సార్, ఒకసారి కుటుంబరావు గారిని దాని గురించి చెప్తారేమో. అబాన్ ఆఫ్ షోర్ తగ్గింది, లాస్ట్ లో ఉన్నారు, ఏం చేయాలి? అబాన్ ఆఫ్ షోర్ మనం చూసామండి ఒకప్పుడు అనమాట, మేబీ ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనమాట, ఒక వెలిగెలిగి అనమాట, తర్వాత కొలాప్స్ అయిపోయిన కంపెనీ, దాన్ని రీస్ట్రక్చర్ చేస్తా ఇటు దాన్ని టర్న్ అరౌండ్ చేస్తా అష్ట కష్టాలు కుస్తీలు పడుతున్నారు అనమాట మేనేజ్మెంట్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ. దిట్స్ అండ్ వీక్ స్టాక్ అండి, అది గుర్తుంచుకోవాలి మీరు. బేసికల్లీ ఒక డార్క్ హార్స్ బెట్ కిందే అబాన్ ఆఫ్ షోర్ చూడాలి, కానీ ఎవరైతే కొన్నారో అది 25-30 రూపాయల దగ్గర నుంచి పెరిగేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అర్థం చేసుకోకుండా కొంటే గనక డెఫినెట్లీ మిస్టేక్ చేసినట్టే. ఎందుకంటే ఇవన్నీ కూడా లైక్ జేపీ కానీ రిలయన్స్ పవర్ కానీ ఇలాంటి స్టాక్స్ అనమాట, కాబట్టి ఇందులో పెద్దగా చెప్పాల్సింది లేదు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ టు కమ్ సో ఈజీ అబాన్ ఆఫ్ షోర్. మేబీ మే ఒక ఇన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ కానీ ఓటీఎస్ కానీ మేజర్గా అయితేనే స్టాక్ కెన్ కమ్ బ్యాక్ అగైన్ టు 65-70 లెవెల్స్, ఆ టైం అప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వమనే చెప్పాను. ఓకే, రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్తే అండి, అడగండి. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వసంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐఎల్ఎఫ్ ఫైనాన్స్ నా దగ్గర 50 షేర్స్ ఉన్నాయి సార్. అది ఐఎఫ్ఎల్? ఎస్ సార్, అవును సార్. ఐఎఫ్ఎల్ 414 ఎంటర్ పాయింట్ లో ఎంటర్ అయినాను. ఏ ప్రైస్ లో కొన్నారు? 414. 414, ఓకే. రాజేంద్ర గారు, సరే, ఫండమెంటల్గా ఎంత హడావిడి జరగాలో అంతా జరిగింది, ఇప్పుడు ఏదో స్పెషల్ ఆడిట్ కూడా జరుగుతోంది,
ఏమైనా టెక్నికల్ బౌన్సెస్ వచ్చే అవకాశం ఉందా ఐఎఫ్ఎల్ ఫైనాన్స్లో? 414లో కొన్నారు ఆయన. ఐ థింక్ బౌన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, కానీ 414 వస్తుంది అనేది ఇట్స్ డౌట్ఫుల్ అండి ఇమీడియట్లీ. ఎందుకంటే నిన్న మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 10% అప్ మూవ్ రావటం చూసాం నిన్న లోస్ నుంచి. సో -3% నుంచి +10%. సో ఇలాంటి మూవ్స్ ఏమైనా వస్తే కనుక ఇట్ క్యాన్ హిట్ దట్ మేబీ 385 to 395 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఐ థింక్ యూ షుడ్ కీప్ అండి, ఎందుకంటే దానిలో మోస్ట్ ఆఫ్ ద న్యూస్ నెగటివ్ న్యూస్ ఏదైతే ఉందో అది అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 703 నుంచి 313 దాకా రావటం చూసాం, అండ్ 280 అనేది ఆల్మోస్ట్ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ హోల్డ్ ఆన్ లాంగ్ టర్మ్ కి అయితే, లేదు షార్ట్ టర్మ్ కి తీసుకున్నారంటే కనుక ఏఎఫ్ఎల్లో 392 to maybe 400 ఆ రేంజ్ వస్తే కనుక ఈ షుడ్ ట్రై టు బుక్ సమ్ లాసెస్ ఆ 10-20 rupees అయితే. ఓకే రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే సార్, నేను ఇక్కడ ఆదిత్య మాట్లాడుతున్నా సార్. ఇది యూపీఎల్ తీసుకున్నాను 700లో. 700లో కొన్నారు యూపీఎల్? ఓకే సార్. అది చాలా తీసేయాలా సార్? కుటుంబరావు సార్ యూపీఎల్ మీరు కొన్న ప్రైస్ నుంచి బాగా తగ్గిపోయింది, 60% 50% తగ్గిపోయింది. అంటే ఆయన రైట్స్ సబ్స్క్రైబ్ చేశారో లేదో తెలియదు అండి. రైట్స్ సబ్స్క్రైబ్ చేస్తుంటే కనుక కాస్ట్ తగ్గుంటుంది అనమాట. బట్ డెఫినెట్లీ అనమాట హోల్డ్ చేయమంట. యాజ్ ఆఫ్ నౌ చాలా స్టాక్స్ మనం అబ్జర్వ్ చేసాం, వన్స్ ఎఫెండో నుంచి బయటకు వచ్చిన తర్వాత అనమాట, మేబీ డెల్టా ల్యాండ్ స్టాక్ వీక్ అయినా కూడా అనమాట వేరే స్టాక్స్ పెరగటం చూసాం. అండ్ వర్స్ట్ అయితే యూపీఎల్ అయిపోయింది, అట్ 52-week లోస్ దగ్గర ఉంది, ఎక్స్ రైట్స్ ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ మాత్రం డెఫినెట్లీ అమ్మద్దు, హోల్డ్ చేయమని అంటాను. ఓకే రైట్, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి యూపీఎల్. లాస్ట్ రికవర్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, పేషెన్స్ కావాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. అడగండి సార్, నా పేరు భాస్కర్ అండి, భాస్కర్ హైదరాబాద్ అండి. ఆంధ్ర సూపర్ షేర్ గురించి అడగను. ఆంధ్ర షుగర్స్ ఎక్కడ కొన్నారు, ఏ రేట్లో కొన్నారు? 116 దగ్గర 2000 చేస్తున్నారు సార్. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వేరే దానికి చేంజ్ అవ్వచ్చు? కుటుంబరం సార్ చెప్పచ్చు. ఓకే, ఆంధ్ర షుగర్స్ పరిస్థితి ఏంటి? 116లో కొన్నారు, ఇప్పుడు 96 rupees ఉంది. కొంచెం హైలోనే కొన్నారండి, స్ప్లిట్ తర్వాత అనమాట. ఏదైతే 128 హై వచ్చిందో దాన్ని క్లోజర్గా కొన్నారు. ఫండమెంటల్లీ ఎక్స్ట్రీమ్లీ సౌండ్ స్టాక్ అండి. అందరూ షుగర్స్ షుగర్స్ అని చెప్పేసి అని కన్ఫ్యూజ్ అవుతారు, కానీ 50% ఆఫ్ ది టర్న్ ఓవర్ కెమికల్స్లో వస్తుంది. ఆస్ప్రిన్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కంట్రీ కూడా అనమాట. కాబట్టి ఈ కంపెనీకి రీరేటింగ్ అనేది ఓవర్ డ్యూ. నన్ను అడిగితే కనుక కాస్త లిక్విడిటీ ఏదైతే పెరిగిందో అనమాట పోస్ట్ స్ప్లిట్, డెఫినెట్లీ ఇన్ లాంగ్ టర్మ్ గుడ్ ఇదేనమాట కంపెనీకి. కంగారు పడి అమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు 52-week లో దగ్గర ఉంది, ఈ లెవెల్స్లో అయితే అమ్మద్దు అంటాను. 116 ఈజీగా అటెంప్ట్ చేస్తుంది స్టాక్ బిఫోర్ జూన్ జూలై అట్లానమాట. ఆ టైం అప్పుడు రీషఫుల్ చేసుకోవాలంటే వేరే సాలిడ్ ఫ్రంట్ లైన్ స్టాక్కి షిఫ్ట్ అవ్వాలంటే ఆ టైం అప్పుడు షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే ఇవాళ వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో లోకేష్ మెషిన్స్ కూడా పెట్టుకోవాలి. ఈ కంపెనీకి ఆర్మ్స్ లైసెన్స్, అసాల్ట్ రైఫిల్, తుపాకీ, వీళ్ళు తయారు చేసే తుపాకీ కోసం ఒక లైసెన్స్ వచ్చింది హోమ్ మినిస్ట్రీ నుంచి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ కోర్స్ మార్కెట్ అభిజ్ఞ వర్గాలకు ముందే తెలుస్తుంది, అందుకనే 2 రోజుల నుంచి స్టాక్ పెరిగింది. ఇవాళ కూడా బహుశా లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది, యాక్టివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మరో కాలర్ ఉన్నారా? హలో 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 నరసింహారెడ్డి అండి. నరసింహారెడ్డి గారు అడగండి. సార్ హలో ఉన్నాను. గుడ్ మార్నింగ్ అండి, నరసింహారెడ్డి హైదరాబాద్ నుంచి. అడగండి నరసింహారెడ్డి గారు. ఒక చిన్న చిన్న సజెషన్ అండి. ఆ చిన్న సజెషన్ ఏంటంటే, కాలర్స్ వాళ్ళు ఎవరైతే ఏ కంపెనీ నుంచి అయితే అడుగుతున్నారో, మాకు ఆడిబుల్ గా లేదండి అది. మీరు కొంచెం డిస్ప్లే చేయొచ్చు కదా, వాళ్ళు ఏ కాలర్ ఏ కంపెనీ నుంచి అడుగుతున్నారో? ఇది మేము 16-17 సంవత్సరాల నుంచి చేయలేని పని. మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతూ ఉంటారు, చాలా మంది అడుగుతుంటారు. మీరు లైవ్లో అడిగేదాన్ని మేము ఎలాగా డిస్ప్లే చేస్తాము మహానుభావ? మీ మాట నోట్లోంచి వచ్చిందే తడవుగా. బహుశా రాబోయే రోజుల్లో ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా వాడి మీ నోట్లోంచి మాట రావటమే తడవుగా స్క్రీన్ మీద అది టెక్స్ట్లో వచ్చే విధంగా సాఫ్ట్వేర్లు ఏమైనా వస్తే చేయగలుగుతాం. అదర్వైజ్ చేయలేమండి, లైవ్ ప్రోగ్రామ్ ఇది. రికార్డెడ్ ప్రోగ్రామ్స్ నేషనల్ ఛానల్స్ అందరూ కూడా రికార్డెడ్ చేస్తారు, అందుకని వాళ్ళు ఆ స్టాక్స్ పేర్లు
వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అయినట్లు కనిపిస్తుంది మనకు. కానీ అసలు వాస్తవం ఏంటంటే అది రికార్డెడ్ ప్రోగ్రామ్, మనదేమో లైవ్ ప్రోగ్రామ్. అందువల్ల చేయటం కష్టం. దయచేసి మన్నించండి, మీరు అడిగిన కోరికను నెరవేర్చలేనందుకు. మేము ఏదైనా విషయంలో ఫెయిల్ అయ్యాం ఈ 16 సంవత్సరాల్లో లేదా 17 సంవత్సరాల్లో అంటే ఓన్లీ ఈ ఒక్క ఆస్పెక్ట్లోనే. మీరు ఆ కాలర్స్ అడిగే ప్రశ్నలను మేము తెర మీద డిస్ప్లే చేయలేకపోతున్నాం. చూద్దాం భవిష్యత్తులో ఏమైనా ఆ మేరకు పరిష్కారం దొరుకుతున్నాయోనండి. మీకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం. మార్కెట్స్ ప్రారంభమయ్యాయి. 55 పాయింట్ల లాభం కనిపిస్తోంది నిఫ్టీలో, అలాగే బ్యాంక్ నిఫ్టీలో 140 పాయింట్ల లాభం కనిపిస్తోంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 260 పాయింట్స్ రిలేటివ్లీ అవుట్ పెర్ఫామ్ చేస్తోంది మిడ్ క్యాప్ ఇండెక్స్. 1300 స్టాక్స్ లాభాలతో, అలాగే 289 స్టాక్స్ నష్టాలతో ఇవాళ ఐటీ కూడా పెర్ఫామ్ చేస్తోంది. ఇది ఒక మంచి విషయం. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అలాగే ఎస్బీఐ 740 1% పెరిగింది, పిఎన్బి పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగింది, ఇండస్ఇండ్ బ్యాంక్ పెరిగింది, కోటక్ మహీంద్రా బ్యాంక్ పెరిగింది. సో 155 పాయింట్ల లాభం బ్యాంక్ నిఫ్టీలో అందుకే కనిపిస్తుంది మనకు. పాజిటివ్ ఓపెనింగ్ లాస్ట్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్, లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఓ చేయి వేస్తోంది మార్కెట్లో లాభాలను ముందుకు తీసుకెళ్లేందుకు. అలాగే మిడ్ క్యాప్స్ పరిస్థితి చూద్దాం. ఫైజర్ పెరిగింది 7.5%. అలాగే సిఈఎస్సి ఈ పవర్ జనరేషన్ కంపెనీ, ఈ స్టాక్ కూడా పెరగటం చూస్తున్నాం. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బ్లాక్ డీల్ ఏదో జరుగుతోంది, అందులో 3% డౌన్. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 4% ఇవాళ చాలా రోజుల తర్వాత, ఒక వరుసగా 8 సెషన్ల నష్టాల తర్వాత అప్పర్ సర్క్యూట్. నిన్న కూడా 5% పెరిగింది, ఇవాళ 5% పెరిగింది. విఐపి ఇండస్ట్రీస్ 4.5% అప్. పిరమల్ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా లైఫ్, బిహెచ్ఈఎల్, ఐఎఫ్ఎల్ ఫైనాన్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, సుజలాన్ ఎనర్జీ, టీవీ18, ఆర్బీఎల్ బ్యాంక్, జేబీఎం ఆటో, ఇలా మనకు గెయినర్స్ లిస్ట్ కనిపిస్తోంది. నష్టపోయినవి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇస్ డౌన్ 3.6%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆల్కెమ్ ల్యాబ్స్, సన్ఫార్మా అడ్వాన్స్డ్, ప్రెస్టీజ్ ఎస్టేట్, సారీగామ ఇండస్ట్రీస్, ఐడిఎఫ్సి, త్రివేణి టర్బైన్, టారెంట్ ఫార్మా, ఇలా మనకు నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ కనిపిస్తుంది. లొకేష్ మెషీన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 390 రూపీస్. మనం మాట్లాడుకున్నాం ఆర్మ్స్ లైసెన్స్ వచ్చింది వీళ్ళకి అని. సో మార్కెట్ థమ్స్అప్ చూపిస్తోంది లొకేష్ మెషీన్స్కి. వెరీ గుడ్ డెవలప్మెంట్ ఫర్ లొకేష్. చాలా రోజుల తర్వాత లొకేష్లో ఒక మంచి యాక్షన్ అనేది 10% ఆల్మోస్ట్ పెరిగింది. చాలెట్ హోటల్స్ పెరిగింది 3.2%. రాజేంద్ర గారు, నిఫ్టీ ప్రాబ్లమ్ అక్కడే ఉందండి. నేను హై ఇంపాక్ట్ 22,204 బ్రీచ్ అవుతేనే దేర్ ఇస్ ఎ ట్రేడ్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ మీరు చెప్పిన లాట్ ఆఫ్ మిడ్ క్యాప్స్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో ఇంపాక్ట్ ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా కొద్ది వీక్ ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. సో మోస్ట్ లైక్లీ ఈ రోజు అంతా నావ్ ప్రాప్అప్ అండ్ బుక్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాల్యూమ్స్ కూడా థిన్ ఉన్నాయి కాబట్టి బెటర్ టు స్టే అవే. సో వన్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ 47,000 పైన హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతాయి కనుక మేబీ 300-400 పాయింట్స్ అప్ మోకి విత్ అబౌట్ 150 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఐ థింక్ బై చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, లొకేష్ కూడా హై నుంచి కొద్దిగా కిందకు వచ్చింది, 385-386 మధ్యలో ట్రేడ్ అవుతుంది. యా ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్దాం. ఎల్ శ్రీనివాస్ కరీంనగర్ నుంచి, దాల్మియా భారత్ 2250లో, కాన్సాయ్ నెరోలాక్ 315లో ఇలా కొన్నారాయన, యావరేజ్ చేయొచ్చా, ఎంతకాలం హోల్డ్ చేయొచ్చు వీటిని? కుటుంబరావు గారు, దాల్మియా భారత్ లాంగ్ టర్మ్ లో డీసెంట్ రిటర్న్స్ అయితే ఇస్తుందండి. యాస్ ఆఫ్ నౌ అయితే కనుక కాస్త అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఎందుకంటే ఇలా ఈక్విషన్ ఒకటి ఏదైతే కంప్లీట్ కాలేదో జేపీ వెంచర్స్ అనమాట, బట్ దానివల్లనే స్టాక్ సబ్డ్యూడ్ గా ఉంది. బట్ ఇట్ ఈస్ ఎమర్జింగ్ అస్ ద థర్డ్ లార్జెస్ట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కంట్రీ అని గుర్తుంచుకోవాలి. అండ్ రీసెంట్ అనమాట ఏదైతే ఒకటి ఆర్సీఎఫ్ ఆర్ ఆర్పిఎఫ్ అని చెప్పేసి ఏదైతే ఇట్లా ఒక యాడ్ క్యాంపెయిన్ మొదలు పెట్టారనమాట, రూఫ్ అండ్ పిల్లర్ ఫౌండేషన్ అనమాట, ఈ స్కాచింగ్ పబ్లిక్ లో. కాబట్టి నేను అనుకుంటాం డెఫినెట్లీ స్టాక్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్ ఇన్ లాంగ్ టర్మ్. కాన్సైన్ ఎరోలాక్ మాత్రం డెఫినెట్లీ కాస్త కాంపిటీషన్ పెరుగుతుంది, తో మల్టీనేషనల్ అయినా సరే పెయింట్ ఇండస్ట్రీలో ఇటు బిర్లాస్, జిందాల్స్ అందరూ ఎంట్రీ తర్వాత మరి ఎట్లా ఉంటుంది వీళ్ళ ఫ్యూచర్ అనేది ఇమీడియట్ గా చెప్పడం అయితే డిఫికల్ట్. యావరేజింగ్ కంటే కూడా కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ కాబట్టి ఎక్స్ డివిడెండ్ అయినప్పుడు స్టాక్ ర్యాలీలో అమ్మేసుకోవటం బెటర్ అంట. ఓకే, విఐపి ఇండస్ట్రీస్ ఒకటి పెరిగింది ఆల్మోస్ట్ 7.6%, 500 రూపీస్ అయిపోయింది విఐపి ఇండస్ట్రీస్ స్టాక్ ప్రైస్. అలాగే అరుంధతి అడుగుతున్నారు, జేఎంఎం ఫాడ్లర్ 1400లో 200 షేర్లు హోల్డ్ చేస్తున్నారు, ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదు అంటే ఇది ఎగ్జిట్ అయిపోయి ఏదైనా బ్యాంక్ షేర్ తీసుకోవచ్చా?
జిఎంఎం ఫాడ్లర్ డెఫినెట్లీ అండర్ పర్ఫార్మర్ అండి. లాస్ట్ 2 ఇయర్స్ లో మనం చూసాం వీళ్ళ ఎఫిషియన్స్ కానీ దాని అబ్జార్ప్షన్ స్లో అయ్యి కానీ అండర్ పర్ఫార్మెన్స్ ఉంది కూడా కంపెనీ అనమాట. రీరేటింగ్ లో కూడా నెగిటివ్ అనమాట, డౌన్వర్డ్ రీరేటింగ్ రావటం, స్టాక్ 52 వీక్ లోస్ కి పడిపోవటం కూడా చూసాం. డెఫినెట్లీ నేను అనుకుంటాం అట్ కరెంట్ లెవెల్స్ వాల్యూ ఉన్నా కూడా అవుట్ పెర్ఫార్మర్ అవటం డిఫికల్ట్. 2-3 క్వార్టర్లు అనమాట ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపిస్తే తప్పితే కానీ స్టాక్ మళ్ళీ 1500 or 1600 లెవెల్ రాదు. ఇమీడియట్ గా అంటే మాత్రం డెఫినెట్లీ షిఫ్ట్ ఏ బ్యాంకింగ్ దట్ మేబీ పిఎస్యు బ్యాంక్స్ అనమాట, లైక్ కెనరా బ్యాంక్ లాంటిది కానీ అలాంటి షుడ్ గివ్ బెటర్ రిటర్న్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ మూవ్స్ ఎలా ఉంటాయి అంటే మనకు ఉదాహరణ రామ్కే ఇన్ఫ్రా, ఈ స్టాక్ ఇవాళ 11% పెరిగింది, 500 రూపాయల దగ్గర మళ్ళీ కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. సో మనకు తెలుసు 1000 రూపీస్ వరకు వెళ్ళి మళ్ళీ 400కి వచ్చేసి ఇలాగా గాబరా పెట్టిన స్టాక్ ఇది, ఇవాళ ఒక అప్ మూవ్ అనేది చూస్తున్నాం. తర్వాత మెయిల్ శారద అడుగుతున్నారు, ఐపీఎల్ షేర్స్ ఉన్నాయట 330 రూపాయలు ఐ థింక్ ఇండియా పెస్టిసైడ్స్ అనుకుంటాను, ఐపీఎల్ 1000 షేర్లు ఉన్నాయి 330లో ఏం చేయొచ్చు? ఎందుకంటే ఆ స్టాక్ మనం చూసాం లాస్ట్ 6 మంత్స్ లో ఏదైతే 200 నుంచి 420 దాకా వెళ్ళిందో 1 మంత్ లోనే 420 to 200 పడిపోయింది, హాఫ్ అయిపోయింది. సో ఇది వన్ ఆఫ్ ది హార్డెస్ట్ హిట్టింగ్ స్టాక్ రామ్కి, ఇలాంటి స్టాక్స్ ఏవైతే 50-50% పడ్డాయో. సో ఇక్కడ అమ్మే ఐ డోంట్ థింక్ ఇట్స్ బ్లాస్ బుక్ చేయడం వర్త్ కాదు, బట్ 270-280 వస్తే గనక ఐ థింక్ ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్స్ లోకి షిఫ్ట్ అవుతుంటే గుడ్ ఐడియా. దివిరావు అడుగుతున్నారు, ఆయన దగ్గర పవర్ గ్రిడ్ 15% ప్రాఫిట్ లో ఉన్నారు, ఒక 1000 అమ్మి ఎన్టీపీసీ కొందాం అనుకుంటున్నారు. ఒకటేమో ట్రాన్స్మిషన్ రంగంలో ఉన్న కంపెనీ పవర్ గ్రిడ్ అనేది, పవర్ జనరేషన్ కంపెనీ కొందాం అనుకుంటున్నారు. మంచి ఆలోచన, ఒకటే కంపెనీలో ఉండే బదులు 2 కంపెనీలుగా డైవర్సిఫై కావచ్చు. కుటుంబ వర్గ చేయొచ్చా? చేయొచ్చు అంటారండి, డెఫినెట్లీ గుడ్ బెట్ అవుతుందని చెప్పేసి అంటారు, చేయమంటారు. ఓకే. తర్వాత కెనరా బ్యాంక్, కృష్ణ చింతలపాటి, కెనరా బ్యాంక్ 400 రూపాయలు, కోల్ ఇండియా 415 ఇంకా రాశారు, ఈ రెండు తీసుకుందాం ప్రస్తుతానికి. రాజేంద్ర గారు, కెనరా బ్యాంక్ టెక్నికల్ ఎలా ఉంది? ఐ థింక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ అండి. ఐ థింక్ దీనిలో స్ప్లిట్ కూడా అనౌన్స్ చేశారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ప్రాబబ్లీ ఒకవేళ లో లెవెల్లో ఉంటే కనుక ఇట్స్ వెరీ వెరీ గుడ్, బట్ ఈ స్టేజ్ లో కొద్దిగా రెసిస్టెన్స్ జోన్ లో ఉంటుంది 620 ఆ రేంజ్ వస్తే కనుక. బట్ దీనికి కీ సపోర్ట్ అనేది 520 దగ్గర ఉంది, సో దట్స్ వాట్ ఈస్ ద రేంజ్. ఒకవేళ పొజిషన్ ఉండి లాంగ్ టర్మ్ అయితే ఐ థింక్ వన్ షుడ్ హోల్డ్, లాంగ్ టర్మ్ హోల్డ్. కోల్ ఇండియా కూడా ఐ థింక్ హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? డెఫినెట్లీ హోల్డ్ చేయమంటానండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట, వన్ ఆఫ్ ద బెటర్ పిఎస్యు స్టాక్స్. ఓకే. తర్వాత సాయి లహరి అడుగుతున్నారు, మిందా కార్ప్ 205 రూపాయలు ఉన్నాయి, పవర్ గ్రిడ్ ఉన్నాయి 310లో, ఐటీడీ సిమెంటేషన్, సో ఈ మూడు హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఆల్ త్రీ మంచి కంపెనీస్ లో ఉన్నారండి, అండ్ మోర్ ఓవర్ రిజల్ట్స్ టైం కూడా అనమాట, అండ్ ట్రేడింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డే చేయమంటాను ఆల్ త్రీ. మిండా కార్ప్ కెన్ గివ్ గుడ్ రిజల్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఐటీడీ సిమెంటేషన్ చూసాం రీసెంట్లీ 52 వీక్ హైస్ కూడా టచ్ అయ్యి, గుడ్ ఆర్డర్ బుక్ ఉన్న ఇన్ఫ్రా స్పేస్ లో ఎక్స్పోజర్ కావాలనుకుంటే ఉండాల్సిన కంపెనీ కూడా. స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఆల్ త్రీ, బట్ అన్సర్టెన్ మార్కెట్ కాబట్టి, ఎలక్షన్స్ టైం కాబట్టి ఒక ట్రేడింగ్ స్టాక్ అనమాట, బట్ ఇట్ షుడ్ బి డిస్టెంట్, 10-15% బిహైండ్ పెట్టాలి ట్రేడింగ్ స్టాక్. ఓకే. సాయి నిశాంత్ అడుగుతున్నారు, ఐడియా ఫోర్జ్ అండ్ యూని పార్ట్స్ ఈ రెండు కరెంట్ లెవెల్స్ లో ఎంటర్ కావచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఐడియా ఫోర్జ్ డ్రోన్ ప్లేలో హై ఎక్స్పెక్టేషన్స్ తోటి లిస్ట్ అయిన కంపెనీ అండి, కానీ ఆ తర్వాత డిసప్పాయింట్ చేసింది. ఆన్ అండ్ ఆఫ్ కంపెనీ ఈ వాల్యుయేషన్ కూడా సస్టైన్ చేసుకుందామా అన్నట్టు అనమాట న్యూస్ ఇస్తుంది, కానీ స్టాక్ మాత్రం పెర్ఫామ్ చేయట్లేదు. మోస్ట్ రీసెంట్లీ కూడా చెప్పారనమాట, ఏదో లాజిస్టిక్ స్పేస్ లో మేము ఈవెన్ 10 కేజీ మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ వాడతాం డ్రోన్ ద్వారా అని చెప్పేసి చెప్పినా కూడా స్టాక్ రియాక్ట్ కాలా 52 వీక్ క్లోజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ వన్ గుడ్ రిజల్ట్ కెన్ చేంజ్ ద ఫార్చ్యూన్స్, రిజల్ట్ చూసే వరకు మాత్రం డెఫినెట్లీ ఐ వుడ్ అవాయిడ్. ఓకే. అనూష దుబాయ్ నుంచి, డిక్సన్ టెక్నాలజీస్ 2800 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 150% ప్రాఫిట్లో ఉన్నారు, అమ్మవలసిన అవసరం ఉందా? అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళిపోయిన వసంత్ గారు నిన్న, ఆల్మోస్ట్ ఇట్ మేడ్ ఎ న్యూ హై, సో ఐ డోంట్ థింక్ అమ్మాల్సిన అవసరం అయితే కనపట్లేదు. బట్ ట్రేలింగ్ స్టాప్ పెట్టుకోవాలి, ఇట్స్ వెరీ ఫార్, బట్ డెఫినెట్లీ ఐ థింక్ స్టాప్ లాస్ అనేది మస్ట్ ఇలాంటి స్టాక్స్ కి, ఎందుకంటే గతంలో కూడా ఇది 6200 కి వెళ్ళి 2500 కూడా రావటం చూసాం. సో
ప్రీవియస్ స్టాప్ ఏదైతే ఉందో 6,200 స్టాప్ లాస్ పెట్టుకొని రన్ చేయమని చెప్తాను. మేబీ 5 ఫిగర్ వచ్చినప్పుడు అరౌండ్ 10,000 దగ్గర. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఒక పునఃస్వాగతం. 22,172 ఈ లెవెల్ కనిపిస్తుంది మనకు నిఫ్టీకి సంబంధించి. సుమారుగా ఒక 40-50 పాయింట్ల లాభం కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సో చూద్దాం ఈరోజు కూడా రిలయన్సెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి వాటిలో ఏమైనా ఫాలో ఆన్ బయింగ్ ఉంటుందా, లేదు కొత్త స్టాక్స్ తెర మీదకి వస్తాయా, మిడ్ స్మాల్ క్యాప్స్ ఏ విధంగా ట్రేడ్ అవుతాయి, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైన అంశాలు. ఇంకా కాలర్స్ మెయిన్లెస్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? అరుణ్ రెడ్డి సార్, త్రిపురం నుంచి. అదే అండి అరుణ్ సార్, ఎలాంటి స్టాక్ బిఫోర్ రిజల్ట్స్ తీసుకోవచ్చా సార్? బిఫోర్ రిజల్ట్ తీసుకోవచ్చా? అవును సార్. ఎంతకాలం హోల్డ్ చేస్తారు? త్రీ ఇయర్స్. అవును సార్. ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 50 షేర్స్ సార్. 50 షేర్స్ కొందాం అనుకుంటున్నారు? అవును సార్. కుటుంబరావు, 3 ఇయర్స్ కోసం సరే రిజల్ట్తో పెద్దగా అంత నిమిత్తం ఉంటుందని అనుకోవడం లేదు. ఎనీవే, రిజల్ట్కి ముందు తీసుకోవచ్చా, రిజల్ట్ తర్వాత తీసుకోవచ్చా? ఎల్ఎన్టీకి రిజల్ట్కి సంబంధం లేదండి, బ్లూ చిప్ స్టాక్ అనమాట. మేబీ రిజల్ట్ టైం అప్పుడు కాస్త హైపర్ వొలటిలిటీ ఉన్నా కూడా స్టాక్ లాంగ్ టర్మ్ లో డీసెంట్ రిటర్న్స్ ఇవ్వగలిగే స్టాక్. ఓన్లీ థింగ్ ఆయన పొజిషనల్ ట్రేడ్ అంటే గనక సేఫర్ 3 మంత్స్ కానీ 4 మంత్స్ ఇట్లా అని అనుకుంటే గనక టెక్నికల్ వ్యూ తీసుకుని బై చేయటం బెటర్. ఫండమెంటల్స్ ఎనీవేస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కాబట్టి. ఓకే రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, శుభోదయం వసంత్ గారు. నమస్తే, అడగండి. సభ్యులందరికి శుభోదయం. నా దగ్గర మేఘమణి ఆర్గానిక్స్ ఒక 200 ఉన్నాయి, ఇంకొకటి ఉమాంగ్ డైరీ అని మొన్న ఇది మన కుటుంబరావు గారు డైరీ బాగుంది అంటున్నారు కదా, 200 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? రెండు కంపెనీలు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? వ్యూవర్స్ మాట్లాడుతుంది, ఏమి వినపట్టలేదు వసంత్ గారు, అసలు జీరో సౌండ్ వస్తుంది. ఓకే, కాబట్టి కంపెనీలు అనేది మీరే చెప్పాలి. మీరే సార్, పిసిఆర్ వినిపిస్తుందా మీలో, మీరు మాట్లాడుకుంటున్నారు, వ్యూఎస్ మాట్లాడేది అనలిస్టులు కనపట్టలేదు. మేఘమణి ఆర్గానిక్స్ గురించి అడిగారు, అలాగే ఉమాంగ్ డైరీ, ఈ రెండు ఆల్రెడీ ఉన్నాయి, ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? రెండు కూడా హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే కొంచెం డీసెంట్ స్మాల్ క్యాప్స్ అనమాట. అండ్ మేఘమణి ఇప్పుడిప్పుడే కాస్త బ్యాక్ ఇన్ యాక్షన్ కూడా అవుతుంది స్టాక్ అనమాట, అందుకని ఎందుకంటే ఆల్రెడీ 100 టచ్ అయ్యి కరెక్ట్ అయినా కూడా లాస్ట్ ఇయర్ అంతా వెరీ నేరో రేంజ్ ఆఫ్ 25-30 రూపీస్ లో మూవ్ అయిన స్టాక్ అనమాట, 70-100 మధ్యలో. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో లో వచ్చింది, దట్ లో కూడా ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్స్ వీక్ కాబట్టి. కానీ అలా రీసెంట్ కమెంటరీని బట్టి మాత్రం దెర్ ఈస్ గుడ్ స్కోప్ ఆఫ్ కంపెనీ రికవరింగ్ బై సెప్టెంబర్, కాబట్టి ఆయనకి ఓపిక సెప్టెంబర్ వరకు కూడా నేను ఉంటాను అంటేనే ఈ స్టాక్ లో ఉండాలని. ఉమాంగ్ డైరీ వన్ ఆఫ్ ది బెటర్ డైరీ కంపెనీస్ కూడా మనం చూస్తున్నాం, ఎక్కువగా ఇటు ఎయిర్లైన్స్ లో వాటిలన్నిటిలో కూడా అనమాట ఈ డైరీ పౌడర్ ఏదైతే ఉంటుందో చిన్న స్యాచెస్ అనమాట సప్లైస్ లో కూడా ఈ కంపెనీ దాదాపు లీడర్షిప్ ఉండింది. అయితే ఈ కంపెనీని అనమాట ఈ మధ్య ఏదైతే స్టాక్ స్ప్లిట్ అంతా అయ్యి 5 రూపీస్ పేడప్ అయిన తర్వాత అనమాట కొంచెం రేంజ్ బౌండ్ అయింది. ఏళ్ళది కూడా పెర్ఫార్మెన్స్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మార్చ్, మేబీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అనుకున్నట్టు వస్తే స్టాక్ కెన్ గో బ్యాక్ టు 100 అనమాట, అదర్వైజ్ స్టాక్ విల్ బి రేంజ్ బౌండ్ బిట్వీన్ 70-90. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు మురళీ కనుమల్లపురే. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. గుడ్ మార్నింగ్, అడగండి సార్. అపార్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్స్ట్రక్షన్ అండ్ శ్రీరామ్ పిస్టల్, ఈ 3 స్టాక్స్ లో పొజిషన్ తీసుకోవచ్చా అండి? అపార్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అండ్ శ్రీరామ్ పిస్టన్స్. అవును సార్. పొజిషన్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంటా, ట్రేడింగ్ కోసం? ఇన్వెస్ట్మెంట్ సార్, 1-2 ఇయర్స్ కోసం. 1-2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా ఈ స్టాక్స్? లాస్ట్ 2 వీక్స్ నుంచి బాగా పెరిగిపోయాయి సార్ ఈ 3. అవును, అపార్, ఎస్, ఈ రెండు బాగా పెరిగిన స్టాక్స్, శ్రీరామ్ పిస్టన్స్ కూడా. కుటుంబారు కొనుక్కోవచ్చా ఈ లెవెల్స్ లో? ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. బట్ ఓన్లీ థింగ్ ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్ గా చూసుకోవాలి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 52 వీక్ హైస్ దగ్గర ఉంది అపార్ కూడా అనమాట.
7300 టచ్ అయ్యి ఇప్పుడు అరౌండ్ 7000 క్లోజర్ గా ట్రేడ్ అవుతుంది. బట్ దేర్ ఇస్ స్టిల్ పొటెన్షియల్ పొటెన్షియల్ ఇన్ ద సెన్స్ స్టిల్ ఇది 10 రూపీస్ పేడ్ అప్ షేర్ అనమాట. కాబట్టి స్టాక్ స్ప్లిట్ కానీ అట్లా వచ్చినప్పుడు దేర్ ఆర్ గుడ్ గెయిన్స్ ఆన్ కార్డ్స్ అని చెప్పేసి కూడా అంటాను. అండ్ పెర్ఫార్మెన్స్ ఎనివే కన్సిస్టెంట్ గా ఉంది కాబట్టి ఒక స్మాల్ సపోర్ట్ 6800 దగ్గర ఉంది అనమాట. క్లోజర్ టు దట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ బై చేయమని చెప్పేసి అని అంటాను. అండ్ శ్రీరామ్ పిస్టన్స్ వన్ ఆఫ్ ద బెటర్ కంపెనీ అండి, మనకు తెలుసు అనమాట. కంట్రీలో మేజర్ 70-80% బిజినెస్ ఇస్ మొనోపలీ అనమాట శ్రీరామ్ పిస్టన్స్ కానీ సామ్కర్ కానీ ఇటు మెనన్ గ్రూప్ కానీ అనమాట. కాబట్టి ఆటో ఇన్సులరీ స్పెషల్ ఇట్ ఈస్ ఎ డీసెంట్ కంపెనీ టు హోల్డ్, డెఫినెట్లీ బై అంటాను. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు హర్విన్ సార్, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి సార్. నా దగ్గర అబాన్ ఆఫ్ షోర్ షేర్స్ ఉన్నాయి సార్, 82 రూపీస్ లో కొన్నాను సార్. ఓకే, అది బాగా డౌన్ లో ఉంది సార్, ఒకసారి కుటుంబరావు గారిని దాని గురించి చెప్తారే. అబాన్ ఆఫ్ షోర్ తగ్గింది, లాస్ట్ లో ఉన్నారు, ఏం చేయాలి? అబాన్ ఆఫ్ షోర్ మనం చూసామండి ఒకప్పుడు అనమాట, మేబీ ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనమాట, ఒక వెలిగెలిగా అనమాట, తర్వాత కొలాప్స్ అయిపోయిన కంపెనీ. దాన్ని రీస్ట్రక్చర్ చేస్తా, ఇటు దాన్ని టర్న్ అరౌండ్ చేస్తా, అష్ట కష్టాలు కుస్తీలు పడుతున్నారనమాట మేనేజ్మెంట్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ. దిస్ అండ్ వీక్ స్టాక్ అండి, అది గుర్తుంచుకోవాలి మీరు. బేసికల్లీ ఒక డార్క్ హార్స్ బెట్ కిందే అబాన్ ఆఫ్ షోర్ చూడాలి. కానీ ఎవరైతే కొన్నారో అది 25-30 రూపాయల దగ్గర నుంచి పెరిగేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అర్థం చేసుకోకుండా కొంటే గనక డెఫినెట్లీ మిస్టేక్ చేసినట్టే. ఎందుకంటే ఇవన్నీ కూడా లైక్ జేపీ కానీ రిలయన్స్ పవర్ కానీ ఇలాంటి స్టాక్స్ అనమాట. కాబట్టి ఇందులో పెద్దగా చెప్పాల్సింది లేదు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ టు కమ్స్ సో ఈజీ అబాన్ ఆఫ్ షోర్. మేబీ మే ఒక ఇన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ కానీ ఓటీఎస్ కానీ మేజర్గా అయితేనే స్టాక్ కెన్ కమ్ బ్యాక్ అగైన్ టు 65-70 లెవెల్స్. ఆ టైం అప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్తే అండి, అడగండి. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వసంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐఎల్ఎఫ్ ఫైనాన్స్ నా దగ్గర 50 షేర్స్ ఉన్నాయి సార్. అవి ఐఎఫ్ఎల్ సార్? అవును సార్. ఐఎఫ్ఎల్ 414 ఎంటర్ పాయింట్ లో ఎంటర్ అయినాను. ఏ ప్రైస్ లో కొన్నారు? 414. ఓకే రాజేంద్ర గారు, సరే ఫండమెంటల్గా ఎంత హడావిడి జరగాలో అంతా జరిగింది. ఇప్పుడు ఏదో స్పెషల్ ఆడిట్ కూడా జరుగుతోంది. ఏమైనా టెక్నికల్ బౌన్సెస్ వచ్చే అవకాశం ఉందా ఐఎఫ్ఎల్ ఫైనాన్స్లో? 414లో కొన్నారాయన. ఐ థింక్ బౌన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, కానీ 414 వస్తుందా అనేది ఇట్స్ డౌట్ఫుల్ అండి ఇమీడియట్లీ. ఎందుకంటే నిన్న మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 10% అప్ మోర్ అవటం చూసాం నిన్న లోస్ నుంచి. సో -3% నుంచి +10%. సో ఇలాంటి మోస్ ఏమైనా వస్తే కనుక ఇట్ కెన్ హిట్ దట్ మేబీ 385-395 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అయినా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఐ థింక్ యూ షుడ్ కీప్ అండి. ఎందుకంటే దానిలో మోస్ట్ ఆఫ్ ద న్యూస్ నెగటివ్ న్యూస్ ఏదైతే ఉందో అది అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 703 నుంచి 313 దాకా రావటం చూసాం, అండ్ 280 అనేది ఆల్మోస్ట్ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. సో నా ఉద్దేశంలో ఐ షుడ్ హోల్డ్ ఆన్ లాంగ్ టర్మ్కి అయితే, లేదు షార్ట్ టర్మ్కి తీసుకున్నానంటే కనుక ఐఎఫ్ఎల్లో 392-400 ఆ రేంజ్ వస్తే కనుక ఐ షుడ్ ట్రై టు బుక్ సమ్ లాసెస్ ఆ 10-20 రూపీస్ అయితే. ఓకే రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే సార్, నేను ఇక్కడ ఆదిత్య మాట్లాడుతున్నాను సార్. ఇది యూపీఎల్ తీసుకున్నాను 700లో. 700లో కొన్నారు యూపీఎల్? ఓకే సార్. అది చాలా తీసేయాలా సార్? కుటుంబరావు సార్ యూపీఎల్ మీరు కొన్న ప్రైస్ నుంచి బాగా తగ్గిపోయింది, 60-50% తగ్గిపోయింది. అంటే ఆయన రైట్స్ సబ్స్క్రైబ్ చేశారో లేదో తెలియదు అండి. రైట్స్ సబ్స్క్రైబ్ చేస్తుంటే కనుక కాస్ట్ తగ్గుంటుంది అనమాట. బట్ డెఫినెట్లీ అనమాట హోల్డ్ చేయమంట. యాస్ ఆఫ్ నౌ చాలా స్టాక్స్ మనం అబ్జర్వ్ చేసాం, వన్స్ ఎఫెండో నుంచి బయటకు వచ్చిన తర్వాత అనమాట మేబీ డెల్టా ల్యాండ్ స్టాక్ వీక్ అయినా కూడా అనమాట వేరే స్టాక్స్ పెరగటం చూసాం. అండ్ వర్స్ట్ అయితే యూపీఎల్ అయిపోయింది, 52-week లోస్ దగ్గర ఉంది, ఎక్స్ రైట్స్ ట్రేడ్ అవుతుంది. యాస్ ఆఫ్ నౌ మాత్రం డెఫినెట్లీ అమ్మద్దు, హోల్డ్ చేయమని అంటాను. ఓకే రైట్, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి యూపీఎల్, లాస్ట్ రికవర్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, పేషెన్స్ కావాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో,
నమస్తే అండి. అడగండి అడగండి సార్. నా పేరు భాస్కర్ అండి, భాస్కర్ హైదరాబాద్ అండి. ఆంధ్ర సుగర్స్ షేర్ గురించి అడగను. ఆంధ్ర షుగర్స్ ఎక్కడ కొన్నారు, ఏ రేట్లో కొన్నారు? 116 దగ్గర 2000 షేర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వేరే దానికి చేంజ్ అవ్వచ్చు? కుటుంబ రంగం చెప్పచ్చు. ఓకే, ఆంధ్ర షుగర్స్ పరిస్థితి ఏంటి? 116లో కొన్నారు, ఇప్పుడు 96 రూపాయలు ఉంది. కొంచెం హైలోనే కొన్నారండి, స్ప్లిట్ తర్వాత అనమాట. ఏదైతే 128 హై వచ్చిందో దాన్ని క్లోజర్గా కొన్నారు. ఫండమెంటల్లీ ఎక్స్ట్రీమ్లీ సౌండ్ స్టాక్ అండి. అందరూ షుగర్స్ షుగర్స్ అని చెప్పేసి అని కన్ఫ్యూజ్ అవుతారు, కానీ 50% ఆఫ్ ది టర్న్ ఓవర్ కెమికల్స్లో వస్తుంది. ఆస్ప్రిన్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కంట్రీ కూడా అనమాట. కాబట్టి ఈ కంపెనీకి రీరేటింగ్ అనేది ఓవర్ డ్యూ. నన్ను అడిగితే కనుక కాస్త లిక్విడిటీ ఏదైతే పెరిగిందని అనమాట పోస్ట్ స్ప్లిట్, డెఫినెట్లీ ఇన్ లాంగ్ టర్మ్ గుడ్ ఇదేనమాట కంపెనీకి. కంగారు పడి అమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు 52 వీక్ లో దగ్గర ఉంది, ఈ లెవెల్స్ లో అయితే అమ్మద్దు అంటాను. ఆ 116 ఈజీగా అటెంప్ట్ చేస్తుంది స్టాక్ బిఫోర్ జూన్ జూలై అట్లానమాట. ఆ టైం అప్పుడు రీషఫుల్ చేసుకోవాలంటే వేరే సాలిడ్ ఫ్రంట్ లైన్ స్టాక్ కి షిఫ్ట్ అవ్వాలంటే ఆ టైం అప్పుడు షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే ఇవాళ వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ లిస్ట్ లో లోకేష్ మెషిన్స్ కూడా పెట్టుకోవాలి. ఈ కంపెనీకి ఆర్మ్స్ లైసెన్స్, అసాల్ట్ రైఫిల్, తుపాకీ, వీళ్ళు తయారు చేసే తుపాకీ కోసం ఒక లైసెన్స్ వచ్చింది హోమ్ మినిస్ట్రీ నుంచి. సో దిస్ ఈజ్ వన్ అఫ్కోర్స్ మార్కెట్ అభిజ్ఞ వర్గాలకు ముందే తెలుస్తుంది, అందుకనే 2 రోజుల నుంచి స్టాక్ పెరిగింది. ఇవాళ కూడా బహుశా లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది, యాక్టివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మరో కాలర్ ఉన్నారా? హలో, హలో హలో, నరసింహారెడ్డి అండి. నరసింహారెడ్డి గారు అడగండి సార్. హలో, ఉన్నాను. గుడ్ మార్నింగ్ అండి, నరసింహారెడ్డి హైదరాబాద్ నుంచి. అరే నరసింహారెడ్డి, ఒక చిన్న చిన్న సజెషన్ అండి. ఆ చిన్న సజెషన్ ఏంటంటే, కాలర్స్ వాళ్ళు ఎవరైతే ఏ కంపెనీస్ నుంచి అయితే అడుగుతున్నారో, మాకు ఆడిబుల్ గా లేదండి అది. మీరు కొంచెం డిస్ప్లే చేయొచ్చు కదా, వాళ్ళు ఏ కాలర్ ఏ కంపెనీ నుంచి అడుగుతున్నారో. ఇది మేము 16-17 సంవత్సరాల నుంచి చేయలేని పని. మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతూ ఉంటారు, చాలామంది అడుగుతుంటారు. మీరు లైవ్లో అడిగేదాన్ని మేము ఎలాగా డిస్ప్లే చేస్తాము మహానుభావ? మీ మాట నోట్లోంచి వచ్చిందే తడవుగా. బహుశా రాబోయే రోజుల్లో ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా వాడి మీ నోట్లోంచి మాట రావటమే తడవుగా స్క్రీన్ మీద అది టెక్స్ట్లో వచ్చే విధంగా సాఫ్ట్వేర్లు ఏమైనా వస్తే చేయగలుగుతాం. అదర్వైజ్ చేయలేమండి, లైవ్ ప్రోగ్రామ్ ఇది. రికార్డెడ్ ప్రోగ్రామ్స్ అంటే ఓన్లీ ఈ ఒక్క ఆస్పెక్ట్లోనే. మీరు ఆ కాలర్స్ అడిగే ప్రశ్నలు మేము తెర మీద డిస్ప్లే చేయలేకపోతున్నాం. చూద్దాం భవిష్యత్తులో ఏమైనా మేరకు పరిష్కారం దొరుకుతున్నాయోనండి. మీకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం. మార్కెట్స్ ప్రారంభమయ్యాయి, 55 పాయింట్ల లాభం కనిపిస్తోంది నిఫ్టీలో. అలాగే బ్యాంక్ నిఫ్టీలో 140 పాయింట్ల లాభం కనిపిస్తోంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 260 పాయింట్స్ రిలేటివ్లీ అవుట్ పెర్ఫామ్ చేస్తోంది మిడ్ క్యాప్ ఇండెక్స్. 1300 స్టాక్స్ లాభాలతో, అలాగే 289 స్టాక్స్ నష్టాలతో ఇవాళ ఐటీ కూడా పెర్ఫామ్ చేస్తోంది. ఇది ఒక మంచి విషయం. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అలాగే ఎస్బీఐ 740 1% పెరిగింది, పిఎన్బి పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగింది, ఇండస్ఇండ్ బ్యాంక్ పెరిగింది, కోటక్ మహీంద్రా బ్యాంక్ పెరిగింది. సో 155 పాయింట్ల లాభం బ్యాంక్ నిఫ్టీలో అందుకే కనిపిస్తుంది మనకు. పాజిటివ్ ఓపెనింగ్ లాస్ట్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్, లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఓ చేయి వేస్తోంది మార్కెట్లో లాభాలను ముందుకు తీసుకెళ్లేందుకు. అలాగే మిడ్ క్యాప్స్ పరిస్థితి చూద్దాం. ఫైజర్ పెరిగింది 7.5%. అలాగే సిఈఎస్సి ఈ పవర్ జనరేషన్ కంపెనీ, ఈ స్టాక్ కూడా పెరగటం చూస్తున్నాం. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బ్లాక్ డీల్ ఏదో జరుగుతోంది, అందులో 3% డౌన్. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 4% ఇవాళ చాలా రోజుల తర్వాత, ఒక వరుసగా 7 సెషన్ల నష్టాల తర్వాత అప్పర్ సర్క్యూట్ నిన్న కూడా 5% పెరిగింది, ఇవాళ 5% పెరిగింది. విఐపి ఇండస్ట్రీస్ 4.5% అప్. పిరమల్ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా లైఫ్, బిహెచ్ఈఎల్, ఐఎఫ్ఎల్ ఫైనాన్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, సుజలాన్ ఎనర్జీ, టీవీ18, ఆర్బీఎల్ బ్యాంక్, జేబీఎం ఆటో, ఇలా మనకు గెయినర్స్ లిస్ట్ కనిపిస్తోంది. నష్టపోయినవి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇస్ డౌన్ 3.6%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆల్కెమ్ ల్యాబ్స్, సన్ఫార్మా అడ్వాన్స్డ్, ప్రెస్టీజ్ ఎస్టేట్, సారీగామా ఇండస్ట్రీస్, ఐడిఎఫ్సి, త్రివేణి టర్బైన్, టారెంట్ ఫార్మా, ఇలా మనకు నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ కనిపిస్తుంది. లోకేష్ మెషీన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 390 రూపీస్. మనం మాట్లాడుకున్నాం ఆర్మ్స్ లైసెన్స్ వచ్చింది వీళ్ళకి అని. సో మార్కెట్ థమ్స్ అప్ చూపిస్తోంది లోకేష్ మెషీన్స్కి. వెరీ గుడ్ డెవలప్మెంట్ ఫర్ లోకేష్. చాలా రోజుల తర్వాత లోకేష్లో ఒక మంచి యాక్షన్ అనేది 10% ఆల్మోస్ట్ పెరిగింది. చాలెట్ హోటల్స్ పెరిగింది 3.2%.
రాజేంద్ర గారు, నిఫ్టీ ప్రాబ్లమ్ అక్కడే ఉందండి. నిన్న హై ఇంపాక్ట్ 22,204 బ్రీచ్ అవుతేనే దేర్ ఇస్ ఎ ట్రేడ్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ మీరు చెప్పిన లాట్ ఆఫ్ మిడ్ క్యాప్స్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో ఇంపాక్ట్ ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో మోస్ట్ లైక్లీ ఈ రోజు అంతా నావ్ ప్రాప్ అప్ అండ్ బుక్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాల్యూమ్స్ కూడా తిన్న ఉన్నాయి కాబట్టి బెటర్ టు స్టే అవే. సో వన్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ 47,000 పైన హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతుంది కనుక మేబీ 300-400 పాయింట్స్ అప్ మోకి విత్ అబౌట్ 150 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఐ థింక్ బై చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, లోకేష్ కూడా హై నుంచి కొద్దిగా కిందకు వచ్చింది, 385-386 మధ్యలో ట్రేడ్ అవుతుంది. యా ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్దాం. ఎల్ శ్రీనివాస్ కరీంనగర్ నుంచి, దాల్మియా భారత్ 2250 కాన్సాయ్ నెరోలాక్ 315 ఇలా కొన్నారని యావరేజ్ చేయొచ్చా, ఎంతకాలం హోల్డ్ చేయొచ్చు వీటిని? కుటుంబరావు గారు, దాల్మియా భారత్ లాంగ్ టర్మ్ లో డీసెంట్ రిటర్న్స్ అయితే ఇస్తుందండి. యాస్ ఆఫ్ నౌ అయితే కనుక కాస్త అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళ ఈక్విషన్ ఒకటి ఏదైతే కంప్లీట్ కాలేదో జేపీ వెంచర్స్ అనమాట, బట్ దానివల్లనే స్టాక్ సబ్డ్యూడ్ గా ఉంది. బట్ ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ద థర్డ్ లార్జెస్ట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కంట్రీ అని గుర్తుంచుకోవాలి. అండ్ రీసెంట్ అనమాట ఏదైతే ఒకటి ఆర్సీఎఫ్ ఆర్ ఆర్పిఎఫ్ అని చెప్పేసి ఏదైతే వీళ్ళు ఒక యాడ్ క్యాంపెయిన్ మొదలు పెట్టారనమాట, రూఫ్ అండ్ పిల్లర్ ఫౌండేషన్ అనమాట, ఈస్ క్యాచింగ్ అప్ పబ్లిక్ లో. కాబట్టి నేను అనుకుంటాం డెఫినెట్లీ స్టాక్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్ ఇన్ లాంగ్ టర్మ్. కాన్సైన్ ఎరోలాక్ మాత్రం డెఫినెట్లీ కాస్త కాంపిటీషన్ పెరుగుతుంది, తో మల్టీనేషనల్ అయినా సరే పెయింట్ ఇండస్ట్రీలో ఇటు బిర్లాస్ జిందాల్స్ అందరూ ఎంట్రీ తర్వాత మరి ఎట్లా ఉంటుంది వీళ్ళ ఫ్యూచర్ అనేది ఇమీడియట్ గా చెప్పడం అయితే డిఫికల్ట్. యావరేజింగ్ కంటే కూడా కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ కాబట్టి ఎక్స్ డివిడెండ్ అయినప్పుడు స్టాక్ ర్యాలీలో అమ్మేసుకోవటం బెటర్ అంట. ఓకే, విఐపి ఇండస్ట్రీస్ ఒకటి పెరిగింది ఆల్మోస్ట్ 7.6%, 500 రూపీస్ అయిపోయింది విఐపి ఇండస్ట్రీస్ స్టాక్ ప్రైస్. అలాగే అరుంధతి అడుగుతున్నారు, జిఎంఎం ఫాడ్లర్ 1400 షేర్లు హోల్డ్ చేస్తున్నారు, ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదు, అంటే ఇది ఎగ్జిట్ అయిపోయి ఏదైనా బ్యాంక్ షేర్ తీసుకోవచ్చా? జిఎంఎం ఫాడ్లర్ డెఫినెట్లీ అండర్ పర్ఫార్మర్ అండి. లాస్ట్ 2 ఇయర్స్ లో మనం చూసాం వీళ్ళ ఎఫిషియన్స్ కానీ దాని అబ్జార్ప్షన్ స్లో అయ్యి కానీ అండర్ పర్ఫార్మెన్స్ ఉండి కూడా కంపెనీ అనమాట రీరేటింగ్ లో కూడా నెగిటివ్ అనమాట, డౌన్వర్డ్ రీరేటింగ్ రావటం స్టాక్ 52-week లోస్ కి పడిపోవటం కూడా చూసాం. డెఫినెట్లీ నేను అనుకుంటాం అట్ కరెంట్ లెవెల్స్ వాల్యూ ఉన్నా కూడా అవుట్ పెర్ఫార్మర్ అవటం డిఫికల్ట్. 2-3 క్వార్టర్లు అనమాట ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపిస్తే తప్ప కానీ స్టాక్ మళ్ళీ 1500-1600 లెవెల్ రాదు. ఇమీడియట్ గా అంటే మాత్రం డెఫినెట్లీ షిఫ్ట్ ఏ బ్యాంకింగ్ దట్ టు మేబీ పిఎస్యు బ్యాంక్స్ అనమాట లైక్ కెనరా బ్యాంక్ లాంటిది కానీ అలాంటివి షుడ్ గివ్ బెటర్ రిటర్న్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ మూవ్స్ ఎలా ఉంటాయి అంటే మనకు ఉదాహరణ రామ్కే ఇన్ఫ్రా, ఈ స్టాక్ ఇవాళ 11% పెరిగింది, 500 రూపాయల దగ్గర మళ్ళీ కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. సో మనకు తెలుసు 1000 రూపీస్ వరకు వెళ్ళి మళ్ళీ 400కి వచ్చేసి ఇలాగా గాబరా పెట్టిన స్టాక్ ఇది, ఇవాళ ఒక అప్ మూవ్ అనేది చూస్తున్నాం. తర్వాత మెయిల్ శారద అడుగుతున్నారు, ఐపీఎల్ షేర్స్ ఉన్నాయట 330 రూపాయలు ఐ థింక్ ఇండియా పెస్టిసైడ్స్ అనుకుంటాను, ఐపీఎల్ 1000 షేర్లు ఉన్నాయి 330లో ఏం చేయొచ్చు? ఎందుకంటే ఆ స్టాక్ మనం చూసాం లాస్ట్ 6 మంత్స్ లో ఏదైతే 200-420 దాకా వెళ్ళిందో 1 మంత్ లోనే 420-200 పడిపోయింది, హాఫ్ అయిపోయింది. సో ఇది వన్ ఆఫ్ ది హార్డెస్ట్ హిట్టింగ్ స్టాక్ రామ్కి, ఇలాంటి స్టాక్స్ ఏవైతే 50-50% పడ్డాయో. సో ఇక్కడ అమ్మే ఐ డోంట్ థింక్ ఇట్స్ బ్లాస్ బుక్ చేయడం వర్త్ కాదు, బట్ 270-280 వస్తే గనక ఐ థింక్ ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్స్ లోకి షిఫ్ట్ అవుతుంటే గుడ్ ఐడియా. డివి రావ్ అడుగుతున్నారు, ఆయన దగ్గర పవర్ గ్రిడ్ 15% ప్రాఫిట్ లో ఉన్నారు, ఒక 1000 ఎన్టీపీసీ కొందాం అనుకుంటున్నారు. ఒకటేమో ట్రాన్స్మిషన్ రంగంలో ఉన్న కంపెనీ పవర్ గ్రిడ్ అనేది, పవర్ జనరేషన్ కంపెనీ కొందాం అనుకుంటున్నారు. మంచి ఆలోచన, ఒకటే కంపెనీలో ఉండే బదులు 2 కంపెనీలుగా డైవర్సిఫై కావచ్చు. కుటుంబం చేయొచ్చా? చేయొచ్చు అని అంటారండి, డెఫినెట్లీ గుడ్ బెట్ అవుతుందని చెప్పేసి అంటారు, చేయమంటారు. ఓకే, తర్వాత కెనరా బ్యాంక్ కృష్ణ చింతలపాటి, కెనరా బ్యాంక్ 400 రూపాయలు, కోల్ ఇండియా 415 ఇంకా రాశారు, ఈ రెండు తీసుకుందాం ప్రస్తుతానికి. రాజేంద్ర గారు, కెనరా బ్యాంక్ టెక్నికల్ ఎలా ఉంది?
ఐ థింక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ అండి. ఐ థింక్ దీనిలో స్ప్లిట్ కూడా అనౌన్స్ చేశారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ప్రాబ్లీ ఒకవేళ లో లెవెల్ లో ఉంటే కంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్, బట్ ఈ స్టేజ్ లో కొద్దిగా రెసిస్టెన్స్ జోన్ లో ఉంటుంది 620 ఆ రేంజ్ వస్తే కనుక. బట్ దీనికి కీ సపోర్ట్ అనేది 520 దగ్గర ఉంది, సో దట్స్ వాట్ ఈస్ ద రేంజ్. ఒకవేళ పొజిషన్ ఉండి లాంగ్ టర్మ్ అయితే ఐ థింక్ వన్ షుడ్ హోల్డ్, లాంగ్ టర్మ్ హోల్డ్. కోల్ ఇండియా కూడా ఐ థింక్ హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? డెఫినెట్లీ హోల్డ్ చేయమంటానండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. వన్ ఆఫ్ ద బెటర్ పిఎస్యు స్టాక్స్. ఓకే, తర్వాత సాయి లహరి అడుగుతున్నారు, మిందా కార్ప్ 205 రూపాయలు ఉన్నాయి, పవర్ గ్రిడ్ ఉన్నాయి 310, ఐటీడీ సిమెంటేషన్. సో ఈ మూడు హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఆల్ త్రీ మంచి కంపెనీస్లో ఉన్నారండి, అండ్ మోర్ ఓవర్ రిజల్ట్స్ టైం కూడా అనమాట. అండ్ ట్రేడింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డే చేయమంటాను ఆల్ త్రీ. మిండా కార్ప్ కెన్ గివ్ గుడ్ రిజల్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఐటీడీ సిమెంటేషన్ చూసాం రీసెంట్లీ, 52 వీక్ హైస్ కూడా టచ్ అయ్యి గుడ్ ఆర్డర్ బుక్ ఉన్న ఇన్ఫ్రాస్పేస్లో ఎక్స్పోజర్ కావాలనుకుంటే ఉండాల్సిన కంపెనీ కూడా. స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఆల్ త్రీ, బట్ అన్సర్టెన్ మార్కెట్ కాబట్టి, ఎలక్షన్స్ టైం కాబట్టి ఒక ట్రేడింగ్ స్టాక్ అనమాట. బట్ ఇట్ షుడ్ బి డిస్టెంట్, 10-15% బిహైండ్ పెట్టాలి ట్రేడింగ్ స్టాక్. ఓకే, సాయి నిశాంత్ అడుగుతున్నారు, ఐడియా ఫోర్జ్ అండ్ యూని పార్ట్స్ ఈ రెండు కరెంట్ లెవెల్స్లో ఎంటర్ కావచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఐడియా ఫోర్జ్ డ్రోన్ ప్లేలో హై ఎక్స్పెక్టేషన్స్ తోటి లిస్ట్ అయిన కంపెనీ అండి, కానీ ఆ తర్వాత డిసప్పాయింట్ చేసింది. ఆన్ అండ్ ఆఫ్ కంపెనీ ఈ వాల్యుయేషన్ కూడా సస్టైన్ చేసుకుందామా అన్నట్టు అనమాట న్యూస్ ఇస్తుంది, కానీ స్టాక్ మాత్రం పెర్ఫామ్ చేయట్లేదు. మోస్ట్ రీసెంట్లీ కూడా చెప్పారనమాట, ఏదో లాజిస్టిక్ స్పేస్లో మేము ఈవెన్ 10 కేజీ మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ వాడతాం డ్రోన్ ద్వారా అని చెప్పేసి అని చెప్పినా కూడా స్టాక్ రియాక్ట్ కల 52 వీక్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ వన్ గుడ్ రిజల్ట్ కెన్ చేంజ్ ద ఫార్చ్యూన్స్, రిజల్ట్ చూసే వరకు మాత్రం డెఫినెట్లీ ఐ వుడ్ అవాయిడ్. ఓకే, అనూష దుబాయ్ నుంచి, డిక్సన్ టెక్నాలజీస్ 2800 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 150% ప్రాఫిట్లో ఉన్నారు, అమ్మవలసిన అవసరం ఉందా? అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళిపోయిన వసంత్ గారు నిన్న, ఆల్మోస్ట్ ఇట్ మేడ్ ఎ న్యూ హై, సో ఐ డోంట్ థింక్ అమ్మాల్సిన అవసరం అయితే కనపట్లేదు. బట్ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవాలి, ఇట్స్ వెరీ ఫార్, బట్ డెఫినెట్లీ ఐ థింక్ స్టాప్ లాస్ అనేది మస్ట్ ఇలాంటి స్టాక్స్ కి, ఎందుకంటే గతంలో కూడా ఇది 6200 కి వెళ్ళి 2500 కూడా రావటం చేసాం. సో ప్రీవియస్ స్టాప్ ఏదైతే ఉందో 6200 స్టాప్ లాస్ పెట్టుకొని రన్ చేయమని చెప్తాను. మేబీ 5 ఫిగర్ వచ్చినప్పుడు అరౌండ్ 10,000 దగ్గర. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి పునఃస్వాగతం. 22,172 ఈ లెవెల్ కనిపిస్తుంది మనకు నిఫ్టీకి సంబంధించి, సుమారుగా ఒక 40-50 పాయింట్ల లాభం కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సో చూద్దాం ఈరోజు కూడా రిలయన్సెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి వాటిలో ఏమైనా ఫాలో అన్ బయింగ్ ఉంటుందా, లేదు కొత్త స్టాక్స్ తెర మీదకి వస్తాయా, మిడ్ స్మాల్ క్యాప్స్ ఏ విధంగా ట్రేడ్ అవుతాయి, ఇవన్నీ కూడా చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు. ఇంకా కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తాను, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? అరుణ్ రెడ్డి సార్, సిరిపురం నుంచి. అడగండి అరుణ్. సార్, ఎల్ఎన్టీ స్టాక్ బిఫోర్ రిజల్ట్స్ తీసుకోవచ్చా సార్? బిఫోర్ రిజల్ట్ తీసుకోవచ్చా? అవును సార్. ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 2 ఇయర్స్. 3 ఇయర్స్? అవును సార్. ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 50 షేర్స్ సార్. 50 షేర్స్ కొందాం అనుకుంటున్నారు? అవును సార్. కుటుంబరావు, 3 ఇయర్స్ కోసం సరే రిజల్ట్తో పెద్దగా అంత నిమిత్తం ఉంటుందని అనుకోవడం లేదు. ఎనీవే, రిజల్ట్కి ముందు తీసుకోవచ్చా, రిజల్ట్ తర్వాత తీసుకోవచ్చా? ఎల్ఎన్టీకి రిజల్ట్ సంబంధం లేదండి, బ్లూ చిప్ స్టాక్ అనమాట. మేబీ రిజల్ట్ టైం అప్పుడు కాస్త హైపర్ వొలటిలిటీ ఉన్నా కూడా స్టాక్ లాంగ్ టర్మ్ లో డీసెంట్ రిటర్న్స్ ఇవ్వగలిగే స్టాక్. ఓన్లీ థింగ్ ఆయన పొజిషనల్ ట్రేడ్ అంటే గనక సేఫ్ ఆర్ 3 మంత్స్ కానీ 4 మంత్స్ ఇట్లా అని అనుకుంటే గనక టెక్నికల్ వ్యూ తీసుకుని బై చేయటం బెటర్. ఫండమెంటల్స్ ఎనీవేస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కాబట్టి. ఓకే రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, శుభోదయం వసంత్ గారు. నమస్తే, అడగండి. సభ్యులందరికి శుభోదయం. నా దగ్గర మేఘమణి ఆర్గానిక్స్ ఒక 200 ఉన్నాయి, ఇంకొకటి ఉమాంగ్ డైరీ అని మొన్న ఇది మన కుటుంబరావు గారు డైరీ బాగుంది అంటున్నారు కదా, 200 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? రెండు కంపెనీలు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? వ్యూవర్స్ మాట్లాడుతుంది, ఏమీ వినపట్లేదు వసంత్ గారు, అస్సలు జీరో సౌండ్ వస్తుంది. ఓకే, కాబట్టి
ఫీల్ అనేది మీరే చెప్పాలి. ఏం చేస్తున్నారు పీసీఆర్ వినిపిస్తుందా? మీలో మీరు మాట్లాడుకుంటున్నారు, వ్యూఎస్ మాట్లాడేది అనలిస్టులు వినపట్టలేదు. మేఘమణి ఆర్గానిక్స్ గురించి అడిగారు, అలాగే ఉమాంగ్ డైరీ, ఈ రెండు ఆల్రెడీ ఉన్నాయి, ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? రెండు కూడా హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే కొంచెం డీసెంట్ స్మాల్ క్యాప్స్ అనమాట. అండ్ మేఘమణి ఇప్పుడిప్పుడే కాస్త బ్యాక్ ఇన్ యాక్షన్ కూడా అవుతుంది స్టాక్ అనమాట. అందుకని ఎందుకంటే ఆల్రెడీ 100 టచ్ అయింది, టచ్ అయ్యి కరెక్ట్ అయినా కూడా లాస్ట్ ఇయర్ అంతా వెరీ నేరో రేంజ్ ఆఫ్ 25-30 రూపీస్ లో మూవ్ అయిన స్టాక్ అనమాట, 70-100 మధ్యలో. ఇప్పుడు యాస్ ఆఫ్ నో లో వచ్చింది, దట్ లో కూడా ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్స్ వీక్ కాబట్టి. కానీ అలా రీసెంట్ కమెంటరీని బట్టి మాత్రం దెర్ ఈస్ గుడ్ స్కోప్ ఆఫ్ కంపెనీ రికవరింగ్ బై సెప్టెంబర్, కాబట్టి ఆయనకి ఓపిక సెప్టెంబర్ వరకు కూడా నేను ఉంటాను అంటేనే ఈ స్టాక్ లో ఉండాలని. ఉమాంగ్ డైరీ వన్ ఆఫ్ ది బెటర్ డైరీ కంపెనీస్ కూడా మనం చూస్తున్నాం, ఎక్కువగా ఇటు ఎయిర్లైన్స్ లో వాటిలన్నిటిలో కూడా అనమాట ఈ డైరీ పౌడర్ ఏదైతే ఉంటుందో చిన్న స్యాచెస్ అనమాట సప్లైస్ లో కూడా ఈ కంపెనీ దాదాపు లీడర్షిప్ ఉండింది. అయితే ఈ కంపెనీని అనమాట ఈ మధ్య ఏదైతే స్టాక్ స్ప్లిట్ అంతా ఈ 5 రూపీస్ పేడప్ అయిన తర్వాత అనమాట కొంచెం రేంజ్ బౌండ్ అయింది. ఏళ్ళది కూడా పెర్ఫార్మెన్స్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మార్చ్, మేబీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అనుకున్నట్టు వస్తే స్టాక్ కెన్ గో బ్యాక్ టు 100 అనమాట, అదర్వైజ్ స్టాక్ విల్ బి రేంజ్ బౌండ్ బిట్వీన్ 70-90. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు మురళీ కనుమలపడే. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. గుడ్ మార్నింగ్, అడగండి సార్. అపార్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్స్ట్రక్షన్ అండ్ శ్రీరామ్ పిస్టల్స్, ఈ 3 స్టాక్స్ లో పొజిషన్ తీసుకోవచ్చా అండి? అపార్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అండ్ శ్రీరామ్ పిస్టల్స్. అవును సార్. పొజిషన్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంటా ట్రేడింగ్ కోసం? ఇన్వెస్ట్మెంట్ సార్, 1-2 ఇయర్స్ కోసం. 1-2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా ఈ స్టాక్స్? లాస్ట్ 2 వీక్స్ నుంచి బాగా పెరిగిపోయాయి సార్ ఈ 3. అవును, అపార్, ఎస్, ఈ రెండు బాగా పెరిగిన స్టాక్స్, శ్రీరామ్ పిస్టన్స్ కూడా. కుటుంబారు కొనుక్కోవచ్చా ఈ లెవెల్స్ లో? ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. బట్ ఓన్లీ థింగ్ ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్ గా చూసుకోవాలి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 52 వీక్ హైస్ దగ్గర ఉంది అపార్ కూడా అనమాట. 7,300 టచ్ అయ్యి ఇప్పుడు అరౌండ్ 7,000 క్లోజర్ గా ట్రేడ్ అవుతుంది. బట్ దేర్ ఇస్ స్టిల్ పొటెన్షియల్ ఇన్ ద సెన్స్ స్టిల్ ఇది 10 రూపీస్ పేడ్ అప్ షేర్ అనమాట. కాబట్టి స్టాక్ స్ప్లిట్ గానీ అట్లా వచ్చినప్పుడు దేర్ ఆర్ గుడ్ గెయిన్స్ ఆన్ కార్డ్స్ అని చెప్పేసి కూడా అంటాను. అండ్ పెర్ఫార్మెన్స్ ఎనివే కన్సిస్టెంట్ గా ఉంది కాబట్టి ఒక స్మాల్ సపోర్ట్ 6,800 దగ్గర ఉంది అనమాట, క్లోజర్ టు దట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ బై చేయమని చెప్పేసి అని అంటాను. అండ్ శ్రీరామ్ పిస్టన్స్ వన్ ఆఫ్ ద బెటర్ కంపెనీ అండి, మనకు తెలుసు అనమాట కంట్రీలో మేజర్ 70-80% బిజినెస్ ఇస్ మొనోపోలీ అనమాట శ్రీరామ్ పిస్టన్స్ కానీ సామ్కర్ కానీ ఇటు మెనన్ గ్రూప్ కానీ అనమాట. కాబట్టి ఆటో ఇన్సులరీ స్పేస్ లో ఇట్ ఈస్ ఎ డీసెంట్ కంపెనీ టు హోల్డ్, డెఫినెట్లీ బై అంటాను. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు హర్విన్ సార్, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి సార్. నా దగ్గర అబాన్ ఆఫ్ షోర్ షేర్స్ ఉన్నాయి సార్, 82 రూపీస్ లో కొన్నాను సార్. ఓకే, అది బాగా డౌన్ లో ఉంది సార్, ఒకసారి కుటుంబరావు గారిని దాని గురించి చెప్తారేమో. అబాన్ ఆఫ్ షోర్ తగ్గింది, లాస్ట్ లో ఉన్నారు, ఏం చేయాలి? అబాన్ ఆఫ్ షోర్ మనం చూసామండి ఒకప్పుడు అనమాట, మేబీ ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనమాట, ఒక వెలిగెలిగి అనమాట, తర్వాత కొలాప్స్ అయిపోయిన కంపెనీ, దాన్ని రీస్ట్రక్చర్ చేస్తా ఇటు దాన్ని టర్న్ అరౌండ్ చేస్తా అష్ట కష్టాలు కుస్తీలు పడుతున్నారు అనమాట మేనేజ్మెంట్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ. దిస్ అండ్ వీక్ స్టాక్ అండి, అది గుర్తుంచుకోవాలి మీరు. బేసికల్లీ ఒక డార్క్ హార్స్ బెట్ కింద అబాన్ ఆఫ్ షోర్ చూడాలి, కానీ ఎవరైతే కొన్నారో అది 25-30 రూపాయల దగ్గర నుంచి పెరిగేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అర్థం చేసుకోకుండా కొంటే గనక డెఫినెట్లీ మిస్టేక్ చేసినట్టే. ఎందుకంటే ఇవన్నీ కూడా లైక్ జేపీ కానీ రిలయన్స్ పవర్ కానీ ఇలాంటి స్టాక్స్ అనమాట, కాబట్టి ఇందులో పెద్దగా చెప్పాల్సింది లేదు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ టు కమ్ సో ఈజీ అబాన్ ఆఫ్ షోర్. మేబీ మే ఒక ఇన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ కానీ ఓటీఎస్ కానీ మేజర్గా అయితేనే స్టాక్ కెన్ కమ్ బ్యాక్ అగైన్ టు 65-70 లెవెల్స్, ఆ టైం అప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వమనే చెప్తాను. ఓకే, రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్తే అండి, అడగండి. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వసంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐఎల్ఎఫ్ ఫైనాన్స్ నా దగ్గర 50 షేర్స్ ఉన్నాయి సార్. అది ఐఎఫ్ఎల్? ఎస్ సార్, అవును సార్. ఐఎఫ్ఎల్ 4.4 ఎంటర్ పాయింట్లో ఎంటర్ అయినాను.
ఏ ప్రైస్ లో కొన్నారు? 414. ఓకే రాజేంద్ర గారు, సరే ఫండమెంటల్ గా ఎంత హడావిడి జరగాలో అంతా జరిగింది. ఇప్పుడు ఏదో స్పెషల్ ఆడిట్ కూడా జరుగుతోంది. ఏమైనా టెక్నికల్ బౌన్సెస్ వచ్చే అవకాశం ఉందా ఏఎఫ్ఎల్ ఫైనాన్స్ లో 414 లో కొన్నారు ఆయన? ఐ థింక్ బౌన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, కానీ 414 వస్తుందా అనేది ఇట్స్ డౌట్ఫుల్ అండి ఇమీడియట్లీ. ఎందుకంటే నిన్న మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 10% అప్ మూవ్ రావటం చూసాం నిన్న లోస్ నుంచి. సో -3% నుంచి +10%. సో ఇలాంటి మూవ్స్ ఏమైనా వస్తే కనుక ఇట్ క్యాన్ హిట్ దట్ మేబీ 385 to 395 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఐ థింక్ యూ షుడ్ కీప్ అండి. ఎందుకంటే దానిలో మోస్ట్ ఆఫ్ ద న్యూస్ నెగటివ్ న్యూస్ ఏదైతే ఉందో అది అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 703 నుంచి 313 దాకా రావటం చూసాం, అండ్ 280 అనేది ఆల్మోస్ట్ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ హోల్డ్ ఆన్ లాంగ్ టర్మ్ కి అయితే, లేదు షార్ట్ టర్మ్ కి తీసుకున్నారంటే కనుక ఏఎఫ్ఎల్లో 392 to maybe 400 ఆ రేంజ్ వస్తే కనుక ఈ షుడ్ ట్రై టు బుక్ సమ్ లాసెస్ ఆ 10-20 rupees అయితే. ఓకే రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే సార్, నేను ఇక్కడ ఆదిత్య మాట్లాడుతున్నాను సార్. ఇది యూపీఎల్ తీసుకున్నాను 700లో. 700లో కొన్నారు యూపీఎల్? ఓకే సార్. అది చాలా తీసేయాలా సార్? కుటుంబరావు సార్ యూపీఎల్ మీరు కొన్న ప్రైస్ నుంచి బాగా తగ్గిపోయింది, 60% 50% తగ్గిపోయింది. అంటే ఆయన రైట్స్ సబ్స్క్రైబ్ చేశారో లేదో తెలియదు అండి. రైట్స్ సబ్స్క్రైబ్ చేస్తుంటే కనుక కాస్ట్ తగ్గుంటుంది అనమాట. బట్ డెఫినెట్లీ అనమాట హోల్డ్ చేయమంట. యాజ్ ఆఫ్ నౌ చాలా స్టాక్స్ మనం అబ్జర్వ్ చేసాం. వన్స్ ఎఫెండో నుంచి బయటకు వచ్చిన తర్వాత అనమాట మేబీ డెల్టా ల్యాండ్ స్టాక్ వీక్ అయినా కూడా అనమాట వేరే స్టాక్స్ పెరగటం చూసాం. అండ్ వర్స్ట్ అయితే యూపీఎల్ అయిపోయింది, 52-week లోస్ దగ్గర ఉంది, ఎక్స్ రైట్స్ ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ మాత్రం డెఫినెట్లీ అమ్మద్దు, హోల్డ్ చేయమని అంటాను. ఓకే రైట్, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి యూపీఎల్. లాస్ట్ రికవర్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, పేషెన్స్ కావాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి అడగండి. సార్ నా పేరు భాస్కర్ అండి, భాస్కర్ హైదరాబాద్ అండి. ఆంధ్ర సూపర్ స్టోర్ షేర్ గురించి అడగను. ఆంధ్ర షుగర్స్ ఎక్కడ కొన్నారు, ఏ రేట్లో కొన్నారు? 116 దగ్గర 2000 చేస్తున్నారు సార్. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వేరే దానికి చేంజ్ అవ్వచ్చు? కుటుంబరం చెప్పచ్చు. ఓకే, ఆంధ్ర షుగర్స్ పరిస్థితి ఏంటి? 116లో కొన్నారు, ఇప్పుడు 96 రూపాయలు ఉంది. కొంచెం హైలోనే కొన్నారండి స్ప్లిట్ తర్వాత అనమాట. ఏదైతే 128 హై వచ్చిందో దాన్ని క్లోజర్గా కొన్నారు. ఫండమెంటల్లీ ఎక్స్ట్రీమ్లీ సౌండ్ స్టాక్ అండి. అందరూ షుగర్స్ షుగర్స్ అని చెప్పేసి అని కన్ఫ్యూజ్ అవుతారు, కానీ 50% ఆఫ్ ది టర్న్ ఓవర్ కెమికల్స్లో వస్తుంది. ఆస్ప్రిన్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కంట్రీ కూడా అనమాట. కాబట్టి ఈ కంపెనీకి రీరేటింగ్ అనేది ఓవర్ డ్యూ. నన్ను అడిగితే కనుక కాస్త లిక్విడిటీ ఏదైతే పెరిగిందో అనమాట పోస్ట్ స్ప్లిట్, డెఫినెట్లీ ఇన్ లాంగ్ టర్మ్ గుడ్ ఇదేనమాట కంపెనీకి. కంగారు పడి అమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు 52-week లో దగ్గర ఉంది, ఈ లెవెల్స్ లో అయితే అమ్మద్దు అంటాను. 116 ఈజీగా అటెంప్ట్ చేస్తుంది స్టాక్ బిఫోర్ జూన్ జూలై అట్లానమాట. ఆ టైం అప్పుడు రీషఫుల్ చేసుకోవాలంటే వేరే సాలిడ్ ఫ్రంట్ లైన్ స్టాక్ కి షిఫ్ట్ అవ్వాలంటే ఆ టైం అప్పుడు షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే ఇవాళ వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ లిస్ట్ లో లోకేష్ మెషిన్స్ కూడా పెట్టుకోవాలి. ఈ కంపెనీకి ఆర్మ్స్ లైసెన్స్, అసాల్ట్ రైఫిల్, తుపాకీ, వీళ్ళు తయారు చేసే తుపాకీ కోసం ఒక లైసెన్స్ వచ్చింది హోమ్ మినిస్ట్రీ నుంచి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ కోర్స్ మార్కెట్ అభిజ్ఞ వర్గాలకు ముందే తెలుస్తుంది, అందుకనే 2 రోజుల నుంచి స్టాక్ పెరిగింది. ఇవాళ కూడా బహుశా లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంది, యాక్టివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మరో కాలర్ ఉన్నారా? హలో 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 నరసింహారెడ్డి అండి. నరసింహారెడ్డి గారు అడగండి. సార్ హలో ఉన్నాను. గుడ్ మార్నింగ్ అండి, నరసింహారెడ్డి హైదరాబాద్ నుంచి. అడగండి నరసింహారెడ్డి గారు. ఒక చిన్న చిన్న సజెషన్ అండి. ఆ చిన్న సజెషన్ ఏంటంటే కాలర్స్ వాళ్ళు ఎవరైతే ఏ కంపెనీస్ నుంచి అయితే అడుగుతున్నారో మాకు ఆడిబుల్ గా లేదండి అది. మీరు కొంచెం డిస్ప్లే చేయొచ్చు కదా వాళ్ళు ఏ కాలర్ ఏ కంపెనీ నుంచి అడుగుతున్నారో? ఇది మేము 16-17 సంవత్సరాల నుంచి చేయలేని పని. మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతూ ఉంటారు, చాలా మంది అడుగుతుంటారు. మీరు లైవ్ లో అడిగేదాన్ని మేము ఎలాగా డిస్ప్లే చేస్తాము మహానుభావ? మీ మాట నోట్లోంచి వచ్చిందే తడవుగా. బహుశా రాబోయే రోజుల్లో ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా వాడి
మీ నోట్లోంచి మాట రావటమే తడవగా స్క్రీన్ మీద అది టెక్స్ట్లో వచ్చే విధంగా సాఫ్ట్వేర్లు ఏమైనా వస్తే చేయగలుగుతాం. అదర్వైజ్ చేయలేమండి. లైవ్ ప్రోగ్రామ్ ఇది, రికార్డెడ్ ప్రోగ్రామ్స్ నేషనల్ ఛానల్స్ అందరూ కూడా రికార్డెడ్ చేస్తారు. అందుకని వాళ్ళు ఆ స్టాక్స్ పేర్లు వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అయినట్లు కనిపిస్తుంది మనకు. కానీ అసలు వాస్తవం ఏంటంటే అది రికార్డెడ్ ప్రోగ్రామ్, మనదేమో లైవ్ ప్రోగ్రామ్. అందువల్ల చేయటం కష్టం. దయచేసి మన్నించండి, మీరు అడిగిన కోరికను నెరవేర్చలేనందుకు. మేము ఏదైనా విషయంలో ఫెయిల్ అయ్యాం ఈ 16 సంవత్సరాల్లో లేదా 17 సంవత్సరాల్లో అంటే ఓన్లీ ఈ ఒక్క ఆస్పెక్ట్లోనే. మీరు ఆ కాలర్స్ అడిగే ప్రశ్నలను మేము తెర మీద డిస్ప్లే చేయలేకపోతున్నాం. చూద్దాం భవిష్యత్తులో ఏమైనా ఆ మేరకు పరిష్కారం దొరుకుతుందేమోనండి. మీకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం. మార్కెట్స్ ప్రారంభమయ్యాయి. 55 పాయింట్ల లాభం కనిపిస్తోంది నిఫ్టీలో, అలాగే బ్యాంక్ నిఫ్టీలో 140 పాయింట్ల లాభం కనిపిస్తోంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 260 పాయింట్స్ రిలేటివ్లీ అవుట్ పెర్ఫామ్ చేస్తోంది మిడ్ క్యాప్ ఇండెక్స్. 1300 స్టాక్స్ లాభాలతో, అలాగే 289 స్టాక్స్ నష్టాలతో ఇవాళ ఐటీ కూడా పెర్ఫామ్ చేస్తోంది. ఇది ఒక మంచి విషయం. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అలాగే ఎస్బీఐ 740 1% పెరిగింది, పిఎన్బి పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగింది, ఇండస్ఇండ్ బ్యాంక్ పెరిగింది, కోటక్ మహీంద్రా బ్యాంక్ పెరిగింది. సో 155 పాయింట్ల లాభం బ్యాంక్ నిఫ్టీలో అందుకే కనిపిస్తుంది మనకు. పాజిటివ్ ఓపెనింగ్ లాస్ట్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్, లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఓ చేయి వేస్తోంది మార్కెట్లో లాభాలను ముందుకు తీసుకెళ్లేందుకు. అలాగే మిడ్ క్యాప్స్ పరిస్థితి చూద్దాం. ఫైజర్ పెరిగింది 7.5%. అలాగే సిఈఎస్సి ఈ పవర్ జనరేషన్ కంపెనీ, ఈ స్టాక్ కూడా పెరగటం చూస్తున్నాం. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బ్లాక్ డీల్ ఏదో జరుగుతుంది, అందులో 3% డౌన్. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 4% ఇవాళ చాలా రోజుల తర్వాత, ఒక వరుసగా 8 సెషన్ల నష్టాల తర్వాత అప్పర్ సర్క్యూట్, నిన్న కూడా 5% పెరిగింది, ఇవాళ 5% పెరిగింది. విఐపి ఇండస్ట్రీస్ 4.5% అప్. పిరమల్ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా లైఫ్, బిహెచ్ఈఎల్, ఐఎఫ్ఎల్ ఫైనాన్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, సుజలాన్ ఎనర్జీ, టీవీ18, ఆర్బీఎల్ బ్యాంక్, జేబీఎం ఆటో, ఇలా మనకు గెయినర్స్ లిస్ట్ కనిపిస్తోంది. నష్టపోయినవి ఐసీఐసీ సెక్యూరిటీస్ ఈజ్ డౌన్ 3.6%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆల్కెమ్ ల్యాబ్స్, సన్ఫార్మా అడ్వాన్స్డ్, ప్రెస్టీజ్ ఎస్టేట్, సారీగామ ఇండస్ట్రీస్, ఐడిఎఫ్సి, త్రివేణి టర్బైన్, టారెంట్ ఫార్మా, ఇలా మనకు నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ కనిపిస్తుంది. లొకేష్ మెషీన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 390 రూపీస్. మనం మాట్లాడుకున్నాం ఆర్మ్స్ లైసెన్స్ వచ్చింది వీళ్ళకి అని. సో మార్కెట్ థమ్స్ అప్ చూపిస్తోంది లొకేష్ మెషీన్స్కి. వెరీ గుడ్ డెవలప్మెంట్ ఫర్ లొకేష్. చాలా రోజుల తర్వాత లొకేష్లో ఒక మంచి యాక్షన్ అనేది, 10% ఆల్మోస్ట్ పెరిగింది. చాలెట్ హోటల్స్ పెరిగింది 3.2%. రాజేంద్ర గారు, నిఫ్టీ ప్రాబ్లమ్ అక్కడే ఉందండి. నిన్న హై ఇంపాక్ట్ 22,204 బ్రీచ్ అవుతేనే దేర్ ఇస్ ఎ ట్రేడ్ అని చెప్పొచ్చు. అదర్వైస్ మీరు చెప్పిన లాట్ ఆఫ్ మిడ్ క్యాప్స్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో ఇంపాక్ట్ ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. సో మోస్ట్ లైక్లీ ఈ రోజు అంతా నావ్ ప్రాప్ అప్ అండ్ బుక్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాల్యూమ్స్ కూడా థిన్ ఉన్నాయి కాబట్టి బెటర్ టు స్టే అవే. సో వన్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ 47,000 పైన హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతుంది కనుక మేబీ 300-400 పాయింట్స్ అప్ మోకి విత్ అబౌట్ 150 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఐ థింక్ బై చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, లొకేష్ కూడా హై నుంచి కొద్దిగా కిందకు వచ్చింది, 385-386 మధ్యలో ట్రేడ్ అవుతుంది. యా ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్దాం. ఎల్ శ్రీనివాస్ కరీంనగర్ నుంచి, దాల్మియా భారత్ 2250లో, కాన్సాయ్ నెరోలాక్ 315లో ఇలా కొన్నారని, యావరేజ్ చేయొచ్చా, ఎంతకాలం హోల్డ్ చేయొచ్చు వీటిని? కుటుంబరావు గారు, దాల్మియా భారత్ లాంగ్ టర్మ్ లో డీసెంట్ రిటర్న్స్ అయితే ఇస్తుందండి. యాస్ ఆఫ్ నౌ అయితే కనుక కాస్త అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఎందుకంటే ఇలా ఎక్విజిషన్ ఒకటి ఏదైతే కంప్లీట్ కాలేదో జేపీ వెంచర్స్ అనమాట, బట్ దానివల్లనే స్టాక్ సబ్డ్యూడ్ గా ఉంది. బట్ ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ద థర్డ్ లార్జెస్ట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కంట్రీ అని గుర్తుంచుకోవాలి. అండ్ రీసెంట్ అనమాట ఏదైతే ఒకటి ఆర్సీఎఫ్ ఆర్ ఆర్పిఎఫ్ అని చెప్పేసి ఏదైతే ఇట్లా ఒక యాడ్ క్యాంపెయిన్ మొదలు పెట్టారనమాట, రూఫ్ అండ్ పిల్లర్ ఫౌండేషన్ అనమాట, ఈ స్కాచింగ్ అప్ పబ్లిక్ లో. కాబట్టి నేను అనుకుంటాం డెఫినెట్లీ స్టాక్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్ ఇన్ లాంగ్ టర్మ్. కాన్సైన్ ఎరోలాక్ మాత్రం డెఫినెట్లీ కాస్త కాంపిటీషన్ పెరుగుతుంది, తో మల్టీనేషనల్ అయినా సరే పెయింట్ ఇండస్ట్రీలో ఇటు బిర్లాస్, జిందాల్స్ అందరు ఎంట్రీ తర్వాత మరి ఎట్లా ఉంటుంది వీళ్ళ ఫ్యూచర్ అనేది ఇమీడియట్ గా చెప్పడం అయితే డిఫికల్ట్. యావరేజింగ్ కంటే కూడా కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ కాబట్టి ఎక్స్ డివిడెండ్ అయినప్పుడు స్టాక్ ర్యాలీలో అమ్మేసుకోవటం బెటర్ అంట. ఓకే, విఐపి ఇండస్ట్రీస్ ఒకటి పెరిగింది ఆల్మోస్ట్ 7.6%, 500 రూపీస్ అయిపోయింది విఐపి ఇండస్ట్రీస్ స్టాక్ ప్రైస్. అలాగే అరుంధతి అడుగుతున్నారు,
జేఎంఎం ఫాడ్లర్ 1400లో 200 షేర్లు హోల్డ్ చేస్తున్నారు, ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదు అంటే ఇది ఎగ్జిట్ అయిపోయి ఏదైనా బ్యాంక్ షేర్ తీసుకోవచ్చా? జేఎంఎం ఫాడ్లర్ డెఫినెట్లీ అండర్ పర్ఫార్మర్ అండి. లాస్ట్ 2 ఇయర్స్ లో మనం చూసాం లైక్ ఫీచర్స్ కానీ దాని అబ్జార్ప్షన్ స్లో అయ్యి కానీ అండర్ పర్ఫార్మెన్స్ ఉండి కూడా కంపెనీ అనమాట రీరేటింగ్ లో కూడా నెగిటివ్ అనమాట, డౌన్వర్డ్ రీరేటింగ్ రావటం, స్టాక్ 52 వీక్ లోస్ కి పడిపోవటం కూడా చూసినాం. డెఫినెట్లీ నేను అనుకుంటాం అట్ కరెంట్ లెవెల్స్ వాల్యూ ఉన్నా కూడా అవుట్ పర్ఫార్మర్ అవటం డిఫికల్ట్. 2-3 క్వార్టర్లు అనమాట ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపిస్తే తప్పితే కానీ స్టాక్ మళ్ళీ 1500 లెవెల్ రాదు ఇమీడియట్ గా. అంటే మాత్రం డెఫినెట్లీ షిఫ్ట్ ఏ బ్యాంకింగ్ దట్ మేబీ పిఎస్యు బ్యాంక్స్ అనమాట లైక్ కెనరా బ్యాంక్ లాంటిది కానీ అలాంటి షుడ్ గివ్ బెటర్ రిటర్న్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ మూవ్స్ ఎలా ఉంటాయి అంటే మనకు ఉదాహరణ రామ్కి ఇన్ఫ్రా, ఈ స్టాక్ ఇవాళ 11% పెరిగింది, 500 రూపాయల దగ్గర మళ్ళీ కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. సో మనకు తెలుసు 1000 రూపీస్ వరకు వెళ్ళి మళ్ళీ 400కి వచ్చేసి ఇలాగా గాబరా పెట్టిన స్టాక్ ఇది, ఇవాళ ఒక అప్ మూవ్ అనేది చూస్తున్నాం. తర్వాత మెయిల్ శారద అడుగుతున్నారు, ఐపీఎల్ షేర్స్ ఉన్నాయట 330 రూపాయలు ఐ థింక్ ఇండియా పెస్టిసైడ్స్ అనుకుంటాను, ఐపీఎల్ 1000 షేర్లు ఉన్నాయి 330లో ఏం చేయొచ్చు? ఎందుకంటే ఆ స్టాక్ మనం చూసాం లాస్ట్ 6 మంత్స్ లో ఏదైతే 200 నుంచి 420 దాకా వెళ్ళిందో 1 మంత్ లోనే 420 to 200 పడిపోయింది, హాఫ్ అయిపోయింది. సో ఇది వన్ ఆఫ్ ది హార్డెస్ట్ హిట్టింగ్ స్టాక్ రామ్కి, ఇలాంటి స్టాక్స్ ఏవైతే 50-50% పడ్డాయో. సో ఇక్కడ అమ్మే ఐ డోంట్ థింక్ ఇట్స్ లాస్ బుక్ చేయడం వర్త్ కాదు, బట్ 270-280 వస్తే కనుక ఐ థింక్ ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్స్ లోకి షిఫ్ట్ అవుతాం, దట్స్ ఎ గుడ్ ఐడియా. డివి రావు అడుగుతున్నారు, ఆయన దగ్గర పవర్ గ్రిడ్ 15% ప్రాఫిట్ లో ఉన్నారు, ఒక 1000 అమ్మి ఎన్టీపీసీ కొందాం అనుకుంటున్నారు. ఒకటేమో ట్రాన్స్మిషన్ రంగంలో ఉన్న కంపెనీ పవర్ గ్రిడ్ అనేది, పవర్ జనరేషన్ కంపెనీ కొందాం అనుకుంటున్నారు. మంచి ఆలోచన, ఒకటే కంపెనీలో ఉండే బదులు 2 కంపెనీలుగా డైవర్సిఫై కావచ్చు. కుటుంబ వర్గ చేయొచ్చా? చేయొచ్చని అంటారండి, డెఫినెట్లీ గుడ్ బెట్ అవుతుందని చెప్పేసి అంటారు, చేయమంటారు. ఓకే. తర్వాత కెనరా బ్యాంక్, కృష్ణ చింతలపాటి, కెనరా బ్యాంక్ 400 రూపాయలు, కోల్ ఇండియా 415 ఇంకా రాశారు, ఈ రెండు తీసుకుందాం ప్రస్తుతానికి. రాజేంద్ర గారు, కెనరా బ్యాంక్ టెక్నికల్ ఎలా ఉంది? ఐ థింక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ అండి. ఐ థింక్ దీనిలో స్ప్లిట్ కూడా అనౌన్స్ చేశారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ప్రాబబ్లీ ఒకవేళ లో లెవెల్లో ఉంటే కనుక ఇట్స్ వెరీ వెరీ గుడ్, బట్ ఈ స్టేజ్ లో కొద్దిగా రెసిస్టెన్స్ జోన్ లో ఉంటుంది 620 ఆ రేంజ్ వస్తే కనుక. బట్ దీనికి కీ సపోర్ట్ అనేది 520 దగ్గర ఉంది, సో దట్స్ వాట్ ఈస్ ద రేంజ్. ఒకవేళ పొజిషన్ ఉండి లాంగ్ టర్మ్ అయితే ఐ థింక్ వన్ షుడ్ హోల్డ్, లాంగ్ టర్మ్ హోల్డ్. కోల్ ఇండియా కూడా ఐ థింక్ హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు? డెఫినెట్లీ హోల్డ్ చేయమంటానండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట, వన్ ఆఫ్ ద బెటర్ పిఎస్యు స్టాక్స్. ఓకే. తర్వాత సాయి లహరి అడుగుతున్నారు, మిందా కార్ప్ 205 రూపాయలు ఉన్నాయి, పవర్ గ్రిడ్ ఉన్నాయి 310లో, ఐటిడి సిమెంటేషన్, సో ఈ మూడు హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఆల్ త్రీ మంచి కంపెనీస్ లో ఉన్నారండి, అండ్ మోర్ ఓవర్ రిజల్ట్స్ టైం కూడా అనమాట, అండ్ ట్రేడింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డే చేయమంటాను ఆల్ త్రీ. మిండా కార్ప్ కెన్ గివ్ గుడ్ రిజల్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఐటిడి సిమెంటేషన్ చూసాం రీసెంట్లీ 52 వీక్ హైస్ కూడా టచ్ అయ్యి గుడ్ ఆర్డర్ బుక్ ఉన్న ఇన్ఫ్రాస్పేస్ లో ఎక్స్పోజర్ కావాలనుకుంటే ఉండాల్సిన కంపెనీ కూడా. స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఆల్ త్రీ, బట్ అన్సర్టెన్ మార్కెట్ కాబట్టి, ఎలక్షన్స్ టైం కాబట్టి ఒక ట్రేడింగ్ స్టాక్ అనమాట, బట్ ఇట్ షుడ్ బి డిస్టెంట్ 10-15% బిహైండ్ పెట్టాలి ట్రేడింగ్ స్టాక్. ఓకే. సాయి నిశాంత్ అడుగుతున్నారు, ఐడియా ఫోర్జ్ అండ్ యూని పార్ట్స్ ఈ రెండు కరెంట్ లెవెల్స్ లో ఎంటర్ కావచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఐడియా ఫోర్జ్ డ్రోన్ ప్లేలో హై ఎక్స్పెక్టేషన్స్ తోటి లిస్ట్ అయిన కంపెనీ అండి, కానీ ఆ తర్వాత డిసప్పాయింట్ చేసింది. ఆన్ అండ్ ఆఫ్ కంపెనీ ఈ వాల్యుయేషన్ కూడా సస్టైన్ చేసుకుందామా అన్నట్టు అనమాట న్యూస్ ఇస్తుంది, కానీ స్టాక్ మాత్రం పెర్ఫామ్ చేయట్లేదు. మోస్ట్ రీసెంట్లీ కూడా చెప్పారనమాట, ఏదో లాజిస్టిక్ స్పేస్ లో మేము ఈవెన్ 10 కేజీ మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ వాడతాం డ్రోన్ ద్వారా అని చెప్పేసి చెప్పినా కూడా స్టాక్ రియాక్ట్ కాలా 52 వీక్ క్లోజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ వన్ గుడ్ రిజల్ట్ కెన్ చేంజ్ ద ఫార్చ్యూన్స్, రిజల్ట్ చూసే వరకు మాత్రం డెఫినెట్లీ ఐ వుడ్ అవాయిడ్. ఓకే. అనూష దుబాయ్ నుంచి, డిక్సన్ టెక్నాలజీస్ 2800 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 150% ప్రాఫిట్లో ఉన్నారు, అమ్మవలసిన అవసరం ఉందా?
అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళిపోయింది వసంత్ గారు నిన్న. ఆల్మోస్ట్ ఇట్ మేడ్ ఎ న్యూ హై, సో ఐ డోంట్ థింక్ అమ్మాల్సిన అవసరం అయితే కనపట్లేదు. బట్ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవాలి, ఇట్స్ వెరీ ఫార్, బట్ డెఫినెట్లీ ఐ థింక్ స్టాప్ లాస్ అనేది మస్ట్ ఇలాంటి స్టాక్స్ కి, ఎందుకంటే గతంలో కూడా ఇది 6200 కి వెళ్ళి 2500 కూడా రావటం చూసాం. సో ప్రీవియస్ స్టాప్ ఏదైతే ఉందో 6200 స్టాప్ లాస్ పెట్టుకొని రన్ చేయమని చెప్తాను. మేబీ 5 ఫిగర్ వచ్చినప్పుడు అరౌండ్ 10,000 దగ్గర దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఒక పునఃస్వాగతం. 22,172 ఈ లెవెల్ కనిపిస్తుంది మనకు నిఫ్టీకి సంబంధించి. సుమారుగా ఒక 40-50 పాయింట్ల లాభం కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సో చూద్దాం ఈరోజు కూడా రిలయన్సెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి వాటిలో ఏమైనా ఫాలో ఆన్ బయింగ్ ఉంటుందా, లేదు కొత్త స్టాక్స్ తెర మీదకి వస్తాయా, మిడ్ స్మాల్ క్యాప్స్ ఏ విధంగా ట్రేడ్ అవుతాయి, ఇవన్నీ కూడా చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు. ఇంకా కాలర్స్ మెయిన్లెస్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? అరుణ్ రెడ్డి సార్, సిరిపురం నుంచి. అదే అరుణ్ సార్, ఎల్ఎన్టి స్టాక్ బిఫోర్ రిజల్ట్స్ తీసుకోవచ్చా సార్? బిఫోర్ రిజల్ట్ తీసుకోవచ్చా? అవును సార్. ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 2 ఇయర్స్. 3 ఇయర్స్? అవును సార్. ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 50 షేర్స్ సార్. 50 షేర్స్ కొందాం అనుకుంటున్నారు? అవును సార్. కుటుంబరావు, 3 ఇయర్స్ కోసం సరే రిజల్ట్తో పెద్దగా అంత నిమిత్తం ఉంటుందని అనుకోవడం లేదు. ఎనీవే, రిజల్ట్కి ముందు తీసుకోవచ్చా, రిజల్ట్ తర్వాత తీసుకోవచ్చా? ఎలాంటి ఎల్ఎన్టీకి రిజల్ట్కి సంబంధం లేదండి, బ్లూ చిప్ స్టాక్ అనమాట. మేబీ రిజల్ట్ టైం అప్పుడు కాస్త హైపర్ వొలటిలిటీ ఉన్నా కూడా స్టాక్ లాంగ్ టర్మ్ లో డీసెంట్ రిటర్న్స్ ఇవ్వగలిగే స్టాక్. ఓన్లీ థింగ్ ఆయన పొజిషనల్ ట్రేడ్ అంటే కనుక సేఫర్ 3 మంత్స్ కానీ 4 మంత్స్ ఇట్లా అని అనుకుంటే కనుక టెక్నికల్ వ్యూ తీసుకుని బై చేయటం బెటర్. ఫండమెంటల్స్ ఎనీవే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కాబట్టి. ఓకే రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, శుభోదయం వసంత్ గారు. నమస్తే, అడగండి. సభ్యులందరికి శుభోదయం. నా దగ్గర మేఘమణి ఆర్గానిక్స్ ఒక 200 ఉన్నాయి, ఇంకొకటి ఉమాంగ్ డైరీ అని మొన్న ఇది మన కుటుంబరావు గారు డైరీ బాగుంది అంటున్నారు కదా, 200 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా క్రెడిట్ ఇవ్వమంటారా? రెండు కంపెనీలు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? వ్యూవర్స్ మాట్లాడుతుంది, ఏమి వినపట్లేదు వసంత్ గారు, అసలు 0 సౌండ్ వస్తుంది. ఓకే, కాబట్టి కంపెనీలు అనేది మీరే చెప్పండి సార్. పీసీఆర్ వినిపిస్తుందా మీలో, మీరు మాట్లాడుకుంటున్నారు? వ్యూవర్స్ మాట్లాడేది అనలిస్టులు వినపట్టలేదు. మేఘమణి ఆర్గానిక్స్ గురించి అడిగారు, అలాగే ఉమాంగ్ డైరీ, ఈ రెండు ఆల్రెడీ ఉన్నాయి, ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? రెండు కూడా హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే కొంచెం డీసెంట్ స్మాల్ క్యాప్స్ అనమాట. అండ్ మేఘమణి ఇప్పుడిప్పుడే కాస్త బ్యాక్ ఇన్ యాక్షన్ కూడా అవుతుంది స్టాక్ అనమాట, అందుకని ఎందుకంటే ఆల్రెడీ 100 టచ్ అయింది, టచ్ అయ్యి కరెక్ట్ అయినా కూడా లాస్ట్ ఇయర్ అంతా వెరీ నేరో రేంజ్ ఆఫ్ 25-30 రూపీస్ లో మూవ్ అయింది స్టాక్ అనమాట, 70-100 మధ్యలో. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో లో వచ్చింది, దట్ లో కూడా ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్స్ వీక్ కాబట్టి. కానీ అలా రీసెంట్ కమెంటరీని బట్టి మాత్రం దెర్ ఈస్ గుడ్ స్కోప్ ఆఫ్ కంపెనీ రికవరింగ్ బై సెప్టెంబర్, కాబట్టి ఆయనకి ఓపిక సెప్టెంబర్ వరకు కూడా నేను ఉంటాను అంటేనే ఈ స్టాక్ లో ఉండాలని. ఉమాంగ్ డైరీ వన్ ఆఫ్ ది బెటర్ డైరీ కంపెనీస్ కూడా మనం చూస్తున్నాం, ఎక్కువగా ఇటు ఎయిర్లైన్స్ లో వాటిలన్నింటిలో కూడా అనమాట ఈ డైరీ పౌడర్ ఏదైతే ఉంటుందో చిన్న స్యాచెస్ అనమాట సప్లైస్ లో కూడా ఈ కంపెనీ దాదాపు లీడర్షిప్ ఉండింది. అయితే ఈ కంపెనీని అనమాట ఈ మధ్య ఏదైతే స్టాక్ స్ప్లిట్ అంతా 5 రూపీస్ పేడప్ అయిన తర్వాత అనమాట కొంచెం రేంజ్ బౌండ్ అయింది. ఏళ్ళది కూడా పెర్ఫార్మెన్స్, టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మార్చ్. మేబీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అనుకున్నట్టు వస్తే స్టాక్ కెన్ గో బ్యాక్ టు 100 అనమాట, అదర్వైజ్ స్టాక్ విల్ బి రేంజ్ బౌండ్ బిట్వీన్ 70-90. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు మురళీ కమ్మల్లపడే. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. గుడ్ మార్నింగ్, అడగండి సార్. అపార్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్స్ట్రక్షన్ అండ్ శ్రీరామ్ పిస్టల్, ఈ 3 స్టాక్స్ లో పొజిషన్ తీసుకోవచ్చా అండి? అపార్ ఇండస్ట్రీస్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అండ్ శ్రీరామ్ పిస్టన్స్. అవును సార్. పొజిషన్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంటా, ట్రేడింగ్ కోసం? ఇన్వెస్ట్మెంట్ సార్, 1-2 ఇయర్స్ కోసం. 1-2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా ఈ స్టాక్స్? లాస్ట్ 2 వీక్స్ నుంచి బాగా పెరిగిపోయాయి సార్ ఈ 3. అవును,
అపార్ ఎస్ ఈ రెండు బాగా పెరిగిన స్టాక్స్ శ్రీరామ్ పిస్టన్స్ కూడా కుటుంబాలు కొనుక్కోవచ్చా ఈ లెవెల్స్ లో ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ అండి వితౌట్ ఎనీ డౌట్ అనమాట బట్ ఓన్లీ థింగ్ ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్ గా చూసుకోవాలి ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 52 వీక్ హైస్ దగ్గర ఉంది అపార్ కూడా అనమాట 7,300 టచ్ అయ్యి ఇప్పుడు అరౌండ్ 7,000 క్లోజర్ గా ట్రేడ్ అవుతుంది బట్ దేర్ ఈస్ స్టిల్ పొటెన్షియల్ పొటెన్షియల్ ఇన్ ద సెన్స్ స్టిల్ ఇది 10 రూపీస్ పేడ్ అప్ షేర్ అనమాట కాబట్టి స్టాక్ స్ప్లిట్ కానీ అట్లా వచ్చినప్పుడు దేర్ ఆర్ గుడ్ గెయిన్స్ ఆన్ కార్డ్స్ అని చెప్పేసి కూడా అంటాను అండ్ పెర్ఫార్మెన్స్ ఎనివే కన్సిస్టెంట్ గా ఉంది కాబట్టి ఒక స్మాల్ సపోర్ట్ 6,800 దగ్గర ఉంది అనమాట క్లోజర్ టు దట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ బై చేయమని చెప్పేసి అని అంటాను అండ్ శ్రీరామ్ పిస్టన్స్ వన్ ఆఫ్ ద బెటర్ కంపెనీ అండి మనకు తెలుసు అనమాట కంట్రీలో మేజర్ 70-80% బిజినెస్ ఇస్ మొనోపలీ అనమాట శ్రీరామ్ పిస్టన్స్ కానీ సామ్కర్ కానీ టు మెనన్ గ్రూప్ కానీ అనమాట కాబట్టి ఆటో ఇన్సులరీ స్పేస్ లో ఇట్ ఈస్ ఎ డీసెంట్ కంపెనీ టు హోల్డ్ డెఫినెట్లీ బై అంటాను ఓకే మరో కాలర్ లైన్ ఉన్నారు హలో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి మీ పేరు నా పేరు హర్విన్ సార్ వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను అడగండి సార్ నా దగ్గర అబాన్ ఆఫ్ షోర్ షేర్స్ ఉన్నాయి సార్ 82 రూపీస్ లో కొన్నాను సార్ ఓకే అది బాగా డౌన్ లో ఉంది సార్ ఒకసారి కుటుంబరావు గారిని దాని గురించి చెప్తారే ఉంది అబాన్ ఆఫ్ షోర్ తగ్గింది లాస్ట్ లో ఉన్నారు ఏం చేయాలి అబాన్ ఆఫ్ షోర్ మనం చూసామండి ఒకప్పుడు అనమాట మేబీ ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనమాట ఒక వెలిగెలిగా అనమాట ఆ తర్వాత కొలాప్స్ అయిపోయిన కంపెనీ దాన్ని రీస్ట్రక్చర్ చేస్తా ఇటు దాన్ని టర్న్ అరౌండ్ చేస్తా అష్ట కష్టాలు కుస్తీలు పడుతున్నారు అనమాట మేనేజ్మెంట్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ దిట్స్ అండ్ వీక్ స్టాక్ అండి అది గుర్తుంచుకోవాలి మీరు బేసికల్లీ ఒక డార్క్ హార్స్ బెట్ కిందే అబాన్ ఆఫ్ షోర్ చూడాలి కానీ ఎవరైతే కొన్నారో అది 25-30 రూపాయల దగ్గర నుంచి పెరిగేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అర్థం చేసుకోకుండా కొంటే గనక డెఫినెట్లీ మిస్టేక్ చేసినట్టే ఎందుకంటే ఇవన్నీ కూడా లైక్ జేపీ కానీ రిలయన్స్ పవర్ కానీ ఇలాంటి స్టాక్స్ అనమాట కాబట్టి ఇందులో పెద్దగా చెప్పాల్సింది లేదు ఐ డోంట్ ఎక్స్పెక్ట్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ టు కమ్ సో ఈజీలీ అబాన్ ఆఫ్ షోర్ మేబీ మే ఒక ఇన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ కానీ ఓటీఎస్ కానీ మేజర్గా అయితేనే స్టాక్ కెన్ కమ్ బ్యాక్ అగైన్ టు 65-70 లెవెల్స్ ఆ టైం అప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్పాను ఓకే రైట్ మరో కాలర్ లైన్లో ఉన్నారు హలో 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 నమస్తే అండి అడగండి హలో గుడ్ మార్నింగ్ వసంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఐఎల్ఎఫ్ ఫైనాన్స్ నా దగ్గర 50 షేర్స్ ఉన్నాయి సార్ అవి ఐఎఫ్ఎల్ సార్ అవును సార్ ఐఎఫ్ఎల్ 414 ఎంటర్ పాయింట్లో ఎంటర్ అయినాను ఏ ప్రైస్లో కొన్నారు 414 ఓకే రాజేంద్ర గారు సరే ఫండమెంటల్గా ఎంత హడావిడి జరగాలో అంతా జరిగింది ఇప్పుడు ఏదో స్పెషల్ ఆడిట్ కూడా జరుగుతోంది ఏమైనా టెక్నికల్ బౌన్సెస్ వచ్చే అవకాశం ఉందా ఐఎఫ్ఎల్ ఫైనాన్స్లో 414లో కొన్నారాయన ఐ థింక్ బౌన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది కానీ 414 వస్తుందా అనేది ఇట్స్ డౌట్ఫుల్ అండి ఇమీడియట్లీ ఎందుకంటే నిన్న మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 10% అప్ మూవ్ రావటం చూసాం నిన్న లోస్ నుంచి సో -3% నుంచి +10% సో ఇలాంటి మూవ్స్ ఏమైనా వస్తే కనుక ఇట్ క్యాన్ హిట్ దట్ మేబీ 385-395 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ ఏమైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఐ థింక్ యూ షుడ్ కీప్ అండి ఎందుకంటే దానిలో మోస్ట్ ఆఫ్ ద న్యూస్ నెగటివ్ న్యూస్ ఏదైతే ఉందో అది అయిపోయిందని చెప్పొచ్చు ఎందుకంటే 703 నుంచి 313 దాకా కూడా రావటం చూసాం అండ్ 280 అనేది ఆల్మోస్ట్ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్ సో నా ఉద్దేశంలో ఐ షుడ్ హోల్డ్ ఆన్ లాంగ్ టర్మ్కి అయితే లేదు షార్ట్ టర్మ్కి తీసుకున్నారంటే కనుక ఐఎఫ్ఎల్లో 392-400 ఆ రేంజ్ వస్తే కనుక ఐ షుడ్ ట్రై టు బుక్ సమ్ లాసెస్ ఆ 10-20 రూపీస్ అయితే ఓకే రైట్ మరో కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే అండి అడగండి సార్ నమస్తే సార్ నేను ఇక్కడ ఆదిత్య మాట్లాడుతున్నా సార్ ఇది యూపీఎల్ తీసుకున్నాను 700లో కొన్నారు యూపీఎల్ ఓకే సార్ అది చాలా తీసేయాలా సార్ కుటుంబరావు సార్ యూపీఎల్ మీరు కొన్న ప్రైస్ నుంచి బాగా తగ్గిపోయింది 60-50% తగ్గిపోయింది అంటే ఆయన రైట్స్ సబ్స్క్రైబ్ చేశారో లేదో తెలియదు అండి రైట్స్ సబ్స్క్రైబ్ చేస్తుంటే కనుక కాస్ట్ తగ్గుంటుంది అనమాట బట్ డెఫినెట్లీ అనమాట హోల్డ్ చేయమంట యాజ్ ఆఫ్ నౌ చాలా స్టాక్స్ మనం అబ్జర్వ్ చేసాం వన్స్ ఎఫెండో నుంచి బయటకు వచ్చిన తర్వాత అనమాట మేబీ డెల్టా ల్యాండ్ స్టాక్ వీక్ అయినా కూడా అనమాట వేరే స్టాక్స్ పెరగటం చూసాం అండ్ వర్స్ట్ అయితే యూపీఎల్ అయిపోయింది 52 వీక్ లోస్ దగ్గర ఉంది ఎక్స్ రైట్స్ ట్రేడ్ అవుతుంది
యాజ్ ఆఫ్ నౌ మాత్రం డెఫినెట్లీ అమ్మద్దు, హోల్డ్ చేయమని అంటాను. ఓకే రైట్, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. యూపీఎల్ లాస్ట్ రికవర్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, పేషెన్స్ కావాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి అడగండి. సార్ నా పేరు భాస్కర్ అండి, భాస్కర్ హైదరాబాద్ అండి. ఆంధ్ర షుగర్ షేర్ గురించి అడగను. ఆంధ్ర షుగర్స్ ఎక్కడ కొన్నారు, ఏ రేట్లో కొన్నారు? 116 దగ్గర 2000 షేర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వేరే దానికి చేంజ్ అవ్వచ్చు? కుటుంబ రంగం చెప్పచ్చు. ఓకే, ఆంధ్ర షుగర్స్ పరిస్థితి ఏంటి? 116లో కొన్నారు, ఇప్పుడు 96 రూపాయలు ఉంది. కొంచెం హైలోనే కొన్నారండి, స్ప్లిట్ తర్వాత అనమాట. ఏదైతే 128 హై వచ్చిందో దాన్ని క్లోజర్గా కొన్నారు. ఫండమెంటల్లీ ఎక్స్ట్రీమ్లీ సౌండ్ స్టాక్ అండి. అందరూ షుగర్స్ షుగర్స్ అని చెప్పేసి అని కన్ఫ్యూజ్ అవుతారు, కానీ 50% ఆఫ్ ది టర్న్ ఓవర్ కెమికల్స్లో వస్తుంది. ఆస్ప్రిన్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కంట్రీ కూడా అనమాట. కాబట్టి ఈ కంపెనీకి రీరేటింగ్ అనేది ఓవర్ డ్యూ. నన్ను అడిగితే కనుక కాస్త లిక్విడిటీ ఏదైతే పెరిగిందో అనమాట పోస్ట్ స్ప్లిట్, డెఫినెట్లీ ఇన్ లాంగ్ టర్మ్ గుడ్ ఇదేనమాట కంపెనీకి. కంగారు పడి అమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు 52 వీక్ లో దగ్గర ఉంది, ఈ లెవెల్స్ లో అయితే అమ్మద్దు అంటాను. 116 ఈజీగా అటెంప్ట్ చేస్తుంది స్టాక్ బిఫోర్ జూన్ జూలై అట్లా అనమాట. ఆ టైం అప్పుడు రీషఫుల్ చేసుకోవాలంటే వేరే సాలిడ్ ఫ్రంట్ లైన్ స్టాక్ కి షిఫ్ట్ అవ్వాలంటే ఆ టైం అప్పుడు షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే ఇవాళ వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ లిస్ట్ లో లోకేష్ మెషిన్స్ కూడా పెట్టుకోవాలి. ఈ కంపెనీకి ఆర్మ్స్ లైసెన్స్, అసాల్ట్ రైఫిల్, తుపాకీ, వీళ్ళు తయారు చేసే తుపాకీ కోసం ఒక లైసెన్స్ వచ్చింది హోమ్ మినిస్ట్రీ నుంచి. సో దిస్ ఈజ్ వన్ అఫ్కోర్స్ మార్కెట్ అభిజ్ఞ వర్గాలకు ముందే తెలుస్తుంది, అందుకనే 2 రోజుల నుంచి స్టాక్ పెరిగింది. ఇవాళ కూడా బహుశా లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది, యాక్టివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మరో కాలర్ ఉన్నారా? హలో 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 నరసింహారెడ్డి అండి. నరసింహారెడ్డి గారు అడగండి. సార్ హలో ఉన్నాను. గుడ్ మార్నింగ్ అండి, నరసింహారెడ్డి హైదరాబాద్ నుంచి. అడగండి నరసింహారెడ్డి గారు. ఒక చిన్న చిన్న సజెషన్ అండి. ఆ చిన్న సజెషన్ ఏంటంటే, కాలర్స్ వాళ్ళు ఎవరైతే ఏ కంపెనీ నుంచి అయితే అడుగుతున్నారో, మాకు ఆడిబుల్ గా లేదండి అది. మీరు కొంచెం డిస్ప్లే చేయొచ్చు కదా, వాళ్ళు ఏ కాలర్ ఏ కంపెనీ నుంచి అడుగుతున్నారో. ఇది మేము 16-17 సంవత్సరాల నుంచి చేయలేని పని. మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతూ ఉంటారు, చాలామంది అడుగుతుంటారు. మీరు లైవ్లో అడిగేదాన్ని మేము ఎలాగా డిస్ప్లే చేస్తాము మహానుభావ? మీ మాట నోట్లోంచి వచ్చిందే తడవుగా. బహుశా రాబోయే రోజుల్లో ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా వాడి మీ నోట్లోంచి మాట రావటమే తడవుగా స్క్రీన్ మీద అది టెక్స్ట్లో వచ్చే విధంగా సాఫ్ట్వేర్లు ఏమైనా వస్తే చేయగలుగుతాం. అదర్వైజ్ చేయలేమండి, లైవ్ ప్రోగ్రామ్. ఇది రికార్డెడ్ ప్రోగ్రామ్స్, నేషనల్ ఛానల్స్ అందరూ కూడా రికార్డెడ్ చేస్తారు. అందుకని వాళ్ళు ఆ స్టాక్స్ పేర్లు వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అయినట్లు కనిపిస్తుంది మనకు. కానీ అసలు వాస్తవం ఏంటంటే అది రికార్డెడ్ ప్రోగ్రామ్, మనదేమో లైవ్ ప్రోగ్రామ్. అందువల్ల చేయటం కష్టం, దయచేసి మన్నించండి. మీరు అడిగిన కోరికను నెరవేర్చలేనందుకు మేము ఏదైనా విషయంలో ఫెయిల్ అయ్యాం ఈ 16 సంవత్సరాల్లో లేదా 17 సంవత్సరాల్లో అంటే ఓన్లీ ఈ ఒక్క ఆస్పెక్ట్లోనే. మీరు ఆ కాలర్స్ అడిగే ప్రశ్నలు మేము తెర మీద డిస్ప్లే చేయలేకపోతున్నాం. చూద్దాం భవిష్యత్తులో ఏమైనా ఆ మేరకు పరిష్కారం దొరుకుతున్నాయోనండి. మీకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం. మార్కెట్స్ ప్రారంభమయ్యాయి, 55 పాయింట్ల లాభం కనిపిస్తోంది నిఫ్టీలో. అలాగే బ్యాంక్ నిఫ్టీలో 140 పాయింట్ల లాభం కనిపిస్తోంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 260 పాయింట్స్ రిలేటివ్లీ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1300 స్టాక్స్ లాభాలతో, అలాగే 289 స్టాక్స్ నష్టాలతో. ఇవాళ ఐటీ కూడా పెర్ఫామ్ చేస్తుంది, ఇది ఒక మంచి విషయం. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అలాగే ఎస్బీఐ 740% పెరిగింది, పిఎన్బి పెరిగింది, ఐసీఐసీఐ బ్యాంక్ పెరిగింది, ఇండస్ఇండ్ బ్యాంక్ పెరిగింది, కోటక్ మహీంద్రా బ్యాంక్ పెరిగింది. సో 155 పాయింట్ల లాభం బ్యాంక్ నిఫ్టీలో అందుకే కనిపిస్తుంది మనకు. పాజిటివ్ ఓపెనింగ్, లాస్ట్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్, లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఓ చేయి వేస్తోంది మార్కెట్లో లాభాలను ముందుకు తీసుకెళ్లేందుకు. అలాగే మిడ్ క్యాప్స్ పరిస్థితి చూద్దాం. ఫైజర్ పెరిగింది 7.5%. అలాగే సిఈఎస్సి, ఈ పవర్ జనరేషన్ కంపెనీ, ఈ స్టాక్ కూడా పెరగడం చూస్తున్నాం. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బ్లాక్ డీల్ ఏదో జరుగుతోంది, అందులో 3% డౌన్. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 4%, ఇవాళ చాలా రోజుల తర్వాత ఒక వరుసగా 7 సెషన్ల నష్టాల తర్వాత అప్పర్ సర్క్యూట్ నిన్న కూడా 5% పెరిగింది, ఇవాళ 5% పెరిగింది. విఐపి ఇండస్ట్రీస్ 4.5% అప్. పిరమల్ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా లైఫ్, బిహెచ్ఈఎల్, ఐఎఫ్ఎల్ ఫైనాన్స్,
కళ్యాణ్ జ్యువెలర్స్, సుజలాన్ ఎనర్జీ, టీవీ 18, ఆర్బిఎల్ బ్యాంక్, జేబీఎం ఆటో, ఇలా మనకు గెయినర్స్ లిస్ట్ కనిపిస్తుంది. నష్టపోయినవి ఐసీఐసీ సెక్యూరిటీస్ ఈజ్ డౌన్ 3.6%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆల్కెమ్ ల్యాబ్స్, సన్ఫార్మా అడ్వాన్స్డ్, ప్రెస్టీజ్ ఎస్టేట్, సారీగామా ఇండస్ట్రీస్, ఐడిఎఫ్సి, త్రివేణి టర్బైన్, టారెంట్ ఫార్మా, ఇలా మనకు నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ కనిపిస్తుంది. లొకేష్ మెషీన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 390 రూపీస్, మనం మాట్లాడుకున్నాం ఆర్మ్స్ లైసెన్స్ వచ్చింది వీళ్ళకి అని, సో మార్కెట్ థమ్స్ అప్ చూపిస్తుంది లొకేష్ మెషీన్స్కి. వెరీ గుడ్ డెవలప్మెంట్ ఫర్ లొకేష్. చాలా రోజుల తర్వాత లొకేష్లో ఒక మంచి యాక్షన్ అనేది 10% ఆల్మోస్ట్ పెరిగింది. చాలెట్ హోటల్స్ పెరిగింది 3.2%. రాజేంద్ర గారు, నిఫ్టీ ప్రాబ్లీ అక్కడే ఉందండి. నేను హై ఇంపాక్ట్ 22,204 బ్రీచ్ అవుతేనే దేర్ ఇస్ ట్రేడ్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ మీరు చెప్పిన లాట్ ఆఫ్ మిడ్ క్యాప్స్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో ఇంపాక్ట్ ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. సో మోస్ట్ లైక్లీ ఈ రోజు అంతా నావ్ ప్రాప్ అప్ అండ్ బుక్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాల్యూమ్స్ కూడా థిన్ ఉన్నాయి కాబట్టి బెటర్ టు స్టే అవే. సో వన్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ 47,000 పైన హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతుంది కనుక మేబీ 300-400 పాయింట్స్ అప్ మోకి విత్ అబౌట్ 150 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఐ థింక్ బై చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, లొకేష్ కూడా హై నుంచి కొద్దిగా కిందకు వచ్చింది, 385-386 మధ్యలో ట్రేడ్ అవుతుంది. యా ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్దాం. ఎల్ శ్రీనివాస్ కరీంనగర్ నుంచి, దాల్మియా భారత్ 2250లో, కన్సైన్ ఎరోలాక్ 315లో ఇలా కొన్నారైనా యావరేజ్ చేయొచ్చా, ఎంతకాలం హోల్డ్ చేయొచ్చు వీటిని? కుటుంబరావు గారు, దాల్మియా భారత్ లాంగ్ టర్మ్ లో డీసెంట్ రిటర్న్స్ అయితే ఇస్తుందండి. యాస్ ఆఫ్ నౌ అయితే కనుక కాస్త అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఎందుకంటే ఇలా ఈక్విషన్ ఒకటి ఏదైతే కంప్లీట్ కాలేదో జేపీ వెంచర్స్ అనమాట, బట్ దానివల్లనే స్టాక్ సబ్డ్యూడ్ గా ఉంది. బట్ ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ద థర్డ్ లార్జెస్ట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కంట్రీ అని గుర్తుంచుకోవాలి. అండ్ రీసెంట్ అనమాట ఏదైతే ఒకటి ఆర్సీఎఫ్ ఆర్ ఆర్పిఎఫ్ అని చెప్పేసి ఏదైతే వీళ్ళు ఒక యాడ్ క్యాంపెయిన్ మొదలు పెట్టారనమాట, రూఫ్ అండ్ పిల్లర్ ఫౌండేషన్ అనమాట, ఈ స్కాచింగ్ అప్ పబ్లిక్ లో. కాబట్టి నేను అనుకుంటాం డెఫినెట్లీ స్టాక్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్ ఇన్ లాంగ్ టర్మ్. కాన్సైన్ ఎరోలాక్ మాత్రం డెఫినెట్లీ కాస్త కాంపిటీషన్ పెరుగుతుంది, దీంతో మల్టీనేషనల్ అయినా సరే పెయింట్ ఇండస్ట్రీలో ఇటు బిర్లాస్ జిందాల్స్ అందరూ ఎంట్రీ తర్వాత మరి ఎట్లా ఉంటుంది వీళ్ళ ఫ్యూచర్ అనేది ఇమీడియట్ గా చెప్పడం అయితే డిఫికల్ట్. యావరేజింగ్ కంటే కూడా కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ కాబట్టి ఎక్స్డివిడెంట్ అయినప్పుడు స్టాక్ ర్యాలీలో అమ్మేసుకోవటం బెటర్ అంట. ఓకే, విఐపి ఇండస్ట్రీస్ ఒకటి పెరిగింది ఆల్మోస్ట్ 7.6%, 500 రూపీస్ అయిపోయింది విఐపి ఇండస్ట్రీస్ స్టాక్ ప్రైస్. అలాగే అరుంధతి అడుగుతున్నారు, జిఎంఎం ఫాడ్లర్ 1400లో 200 షేర్లు హోల్డ్ చేస్తున్నారు, ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదు, అంటే ఇది ఎగ్జిట్ అయిపోయి ఏదైనా బ్యాంక్ షేర్ తీసుకోవచ్చా? జిఎంఎం ఫాడ్లర్ డెఫినెట్లీ అండర్ పర్ఫార్మర్ అండి. లాస్ట్ 2 ఇయర్స్ లో మనం చూసాం వీళ్ళ ఎఫిషియన్స్ కానీ దాని అబ్జార్ప్షన్ స్లో అయ్యి కానీ అండర్ పర్ఫార్మెన్స్ ఉండి కూడా కంపెనీ అనమాట రీరేటింగ్ లో కూడా నెగిటివ్ అనమాట, డౌన్వర్డ్ రీరేటింగ్ రావటం స్టాక్ 52 వీక్ లోస్ కి పడిపోవటం కూడా చూసినాం. డెఫినెట్లీ నేను అనుకుంటాం అట్ కరెంట్ లెవెల్స్ వాల్యూ ఉన్నా కూడా అవుట్ పెర్ఫార్మర్ అవటం డిఫికల్ట్. 2-3 క్వార్టర్లు అనమాట ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపిస్తే తప్పితే కానీ స్టాక్ మళ్ళీ 1500 లెవెల్ రాదు ఇమీడియట్ గా. అంటే మాత్రం డెఫినెట్లీ షిఫ్ట్ ఏ బ్యాంకింగ్ దట్ టు మేబీ పిఎస్యు బ్యాంక్స్ అనమాట, లైక్ కెనరా బ్యాంక్ లాంటిది కానీ అలాంటివి షుడ్ గివ్ బెటర్ రిటర్న్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ మూవ్స్ ఎలా ఉంటాయి అంటే మనకు ఉదాహరణ రామ్కే ఇన్ఫ్రా, ఈ స్టాక్ ఇవాళ 11% పెరిగింది, 500 రూపాయల దగ్గర మళ్ళీ కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. సో మనకు తెలుసు 1000 రూపీస్ వరకు వెళ్ళి మళ్ళీ 400కి వచ్చేసి ఇలాగ గాబరా పెట్టిన స్టాక్ ఇది, ఇవాళ ఒక అప్ మూవ్ అనేది చూస్తున్నాం. తర్వాత మెయిల్ శారద అడుగుతున్నారు, ఐపీఎల్ షేర్స్ ఉన్నాయట 330 రూపాయలు, ఐ థింక్ ఇండియా పెస్టిసైడ్స్ అనుకుంటాను, ఐపీఎల్ 1000 షేర్లు ఉన్నాయి 330లో, ఏం చేయొచ్చు? ఎందుకంటే ఆ స్టాక్ మనం చూసాం లాస్ట్ 6 మంత్స్ లో ఏదైతే 200-420 దాకా వెళ్ళిందో 1 మంత్ లోనే 420-200 పడిపోయింది, హాఫ్ అయిపోయింది. సో ఇది వన్ ఆఫ్ ది హార్డెస్ట్ హిట్టింగ్ స్టాక్ రామ్కి, ఇలాంటి స్టాక్స్ ఏవైతే 50-50% పడ్డాయో. సో ఇక్కడ అమ్మే ఐ డోంట్ థింక్ ఇట్స్ బ్లాస్ బుక్ చేయడం వర్త్ కాదు, బట్ 270-280 వస్తే కనుక ఐ థింక్ ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్స్ లోకి షిఫ్ట్ అవుతాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. డివి రావు
అడుగుతున్నారు ఆయన దగ్గర. పవర్ గ్రిడ్ 15% ప్రాఫిట్లో ఉన్నారు, ఒక 1000 అమ్మి ఎన్టీపీసీ కొందాం అనుకుంటున్నారు. ఒకటేమో ట్రాన్స్మిషన్ రంగంలో ఉన్న కంపెనీ పవర్ గ్రిడ్ అనేది, పవర్ జనరేషన్ కంపెనీ కొందాం అనుకుంటున్నారు. మంచి ఆలోచనే, ఒకటే కంపెనీలో ఉండే బదులు రెండు కంపెనీలుగా డైవర్సిఫై కావచ్చు. కుటుంబంలో చేయొచ్చా? చేయొచ్చని అంటారండి, డెఫినెట్లీ గుడ్ బెట్ అవుతుందని చెప్పేసి అంటారు, చేయమంటారు. ఓకే. తర్వాత కెనరా బ్యాంక్, కృష్ణ చింతలపాటి. కెనరా బ్యాంక్ 400 రూపాయలు, కోల్ ఇండియా 415 ఇంకా రాశారు, ఈ రెండు తీసుకుందాం ప్రస్తుతానికి. రాజేంద్ర గారు, కెనరా బ్యాంక్ టెక్నికల్ ఎలా ఉంది? ఐ థింక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ అండి. ఐ థింక్ దీనిలో స్ప్లిట్ కూడా అనౌన్స్ చేశారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ప్రాబబ్లీ ఒకవేళ లో లెవెల్లో ఉంటే కనుక ఇట్స్ వెరీ వెరీ గుడ్, బట్ ఈ స్టేజ్ లో కొద్దిగా రెసిస్టెన్స్ జోన్ లో ఉంటుంది, 620 ఆ రేంజ్ వస్తే కనుక. బట్ దీనికి కీ సపోర్ట్ అనేది 520 దగ్గర ఉంది, సో దట్స్ వాట్ ఈస్ ద రేంజ్. ఒకవేళ పొజిషన్ ఉండి లాంగ్ టర్మ్ అయితే ఐ థింక్ వన్ షుడ్ హోల్డ్, లాంగ్ టర్మ్ హోల్డ్. కోల్ ఇండియా కూడా ఐ థింక్ హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? డెఫినెట్లీ హోల్డ్ చేయమంటానండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. ఓకే. తర్వాత సాయి లహరి అడుగుతున్నారు, మిందా కార్ప్ 205 రూపాయలు ఉన్నాయి, పవర్ గ్రిడ్ ఉన్నాయి 310, ఐటీడీ సిమెంటేషన్, సో ఈ మూడు హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఆల్ త్రీ మంచి కంపెనీస్ లో ఉన్నారండి, అండ్ మోర్ ఓవర్ రిజల్ట్స్ టైం కూడా అనమాట, అండ్ ట్రేడింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డే చేయమంటున్నారు.